శివ సంపృక్తవాగర్ధ ప్రతిపత్తయే జగతపితరవందే పార్వతీ పరమేశ్వరౌ సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాః కవయోధయంతి హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనకి ఋషులు కాలమునందే ఈశ్వరోపాసనని కూడా జాగ్రత్తగా నిక్షేపించారు. ఈరోజు మార్గశిరమాసం యొక్క మొట్టమొదటి రోజు. మీరు చూడండి, మనందరం కూడా పాటించేటటువంటి కాలగణన విధానాన్ని చాంద్రమానము అంటారు. అదే దక్షిణ దేశంలో, ద్రవిడ దేశంలో అయితే సౌరమానము అంటారు. చంద్రుని తిథులతో కలిపి లెక్క కట్టేటటువంటి విధానానికి చాంద్రమానమని పేరు. అలా కాకుండా సూర్యుని యొక్క గమనాన్ని బట్టి కట్టేటటువంటి లెక్కని సౌరమానము అని పిలుస్తారు. చాంద్రమానం పాటించేటటువంటి ఆంధ్రదేశంలో మార్గశీర్షమాసానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఎందుచేత అంటే, కాలము ప్రధానముగా మనం ఉపాసన రీత్యా రెండు ఆయనముల కింద లెక్క కడతాం. ఒకటి ఉత్తరాయణము, ఒకటి దక్షిణాయనము. ఇందులో సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించినది దక్షిణాయనం, సూర్యుడు మకర రాశిలో ప్రవేశించింది ఉత్తరాయణం. మకర రాశిలో ప్రవేశించేటటువంటి కాలం ఈ మార్గశీర్షమాసంలోనే వస్తుంది. మార్గశిరమని, మార్గశీర్షమని ఈ మాసాన్ని పిలుస్తూ ఉంటారు. మార్గశీర్షము అంటే మార్గము యొక్క చిట్ట చివరి భాగము అని పేరు. శీర్షము అంటే చివర, అది తల కావచ్చు, క్రింది భాగం కావచ్చు, ఏదైనా చిట్ట చివర. అంటే మార్గశీర్షం అంటే ఒక దారి యొక్క చివర. దారిలో మనం ఎందుకు ప్రయాణం చేస్తాం? ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక దారిలో ప్రయాణం చేస్తాం. నేను ఇప్పుడు ఇక్కడికి రావాలి అంటే ఒక దారిలో ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చాను. అలా ప్రయాణం చేసి ఒక లక్ష్యాన్ని చేరుకుంటాం. మార్గశీర్షము అంటే మార్గమునందు దారిలో చిట్ట చివరికి వచ్చావు. ఇప్పుడు చిట్ట చివరికి వచ్చిన తరువాత ఏది లభిస్తుంది? పుష్యము లభిస్తుంది. పుష్యము అంటే సంస్కృతంలో పుష్య అన్న మాటకు అర్థం కోరిక సిద్ధించేటటువంటి కాలము, ప్రయోజనము వనగూడేటటువంటి కాలము అని అర్థం. కాబట్టి ఇప్పుడు మార్గశీర్షమాసంలో దాటిపోతే ఉపాసన పుష్యమాసం దగ్గరికి వచ్చేటప్పటికీ ఉపాసన సిద్ధి కలుగుతుంది. ఉపాసన సిద్ధి కలిగేటటువంటి కాలం సూర్యుడు ఉత్తరాయణంలోకి అంటే మకర రాశిలోకి ప్రవేశించేటటువంటి కాలం. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినది లగాయితూ మనం 3 రోజుల పాటు పండగ చేస్తాం. అది నిజానికి ఒక రోజు పండగ కాదు, 3 రోజుల పండుగగా చేస్తాం. మొట్టమొదటి రోజు భోగి, 2వ రోజు మకర సంక్రమణం, 3వ రోజు కనుమ. ఇందులో ఉండేటటువంటి విశేషాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. సాధారణంగా ఒక తిథిని బట్టి పర్వదినం వస్తుంది. భీష్మేకాదశి అన్నాను అనుకోండి, ఏకాదశి తిథి నాడు వస్తుంది. దీపావళి అమావాస్య అన్నాను అనుకోండి, అది అమావాస్య నాడు వస్తుంది. అలా కాదు ఏదో రథసప్తమి అన్నాను అనుకోండి, అది సప్తమి తిథి నాడు వస్తుంది. భోగి పండుగ ఎప్పుడు వస్తుంది? భోగి పండగ తిథి నాడు రాదు, దానికి ఒక తిథి చెప్పరు. ఎందుకు చెప్పరు అంటే దక్షిణాయనం యొక్క చిట్ట చివరి రోజేదో అది భోగి పండగ. ఇది ఆంతరమునందు భోగి, బయట భోగి, రెండూ ఉంటాయి కాబట్టే దాన్ని భోగి అని పిలిచారు. భోగి అన్న మాటకి చాలా అర్థాలున్నాయి. భోగి అంటే పాము, భోగి అంటే రాజు, భోగి అంటే చొరకుడు, భోగి అంటే భోగం అనుభవించేవాడు. ఇన్ని అర్థాలున్నాయి. భోగి పండగ దక్షిణాయన పుణ్యకాలం యొక్క చిట్ట చివరి రోజు.
చిట్ట చివరి రోజున ఏ భోగం అనుభవిస్తారు అంటే, భోగి పండగ నాటికి ఏమవుతుందంటే రైతులందరికీ కూడా తాము ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంట ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన తరువాత దాన్ని యథాతథంగా తన కొర కోని వండుకుని తినకూడదు. దానికి ముందు లక్ష్మీ సంబంధంగా చెయ్యవలసినటువంటి పూజ, తత్సంబంధమైనటువంటి హోమము, దానికి సంబంధించినటువంటి పాయసాన్ని నివేదనము ఉంటాయి. ఇవి కార్తీక మాసంలో నడుస్తాయి. కార్తీక మాసంలో ఇవి నడిచి మార్గశిర మాసం దగ్గరికి వచ్చేటప్పటికీ ఉపాసన పూర్తయిపోతుంది. పుష్యమాసంలో భోగి పండగ వచ్చేటప్పటికి, దక్షిణాయనం చివరికి వచ్చేటప్పటికీ పంట చేతికొస్తుంది. పంట తొనకొరకు అని అనుభవించడం మొదలు పెడతాడు, లేదా ఆ పంటని ద్రవ్యంగా మార్చుకుంటాడు, అంటే ఆ పంట అమ్మి డబ్బు తెచ్చుకుంటాడు. ఇప్పుడు భోగం అనుభవించడానికి యుక్తమైన కాలము ప్రారంభమవుతోంది కాబట్టి, భోగం అనుభవించడం మొదలుపెట్టాడు కాబట్టి భోగి పండగ కాదు. ఆంతరమునందు భోగి పండగ ఎందుకైంది అంటే, దక్షిణాయనమంతా ఉపాసనా కాలం. దక్షిణాయనం ఎప్పుడూ కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు. దక్షిణాయనం తక్కువ ఎందుకు చేస్తారంటే, లోకంలో ఒక నానుడి ఉంది. దక్షిణాయనమంతా దేవతలకి రాత్రి, ఉత్తరాయణమంతా దేవతలకి పగలు. దక్షిణాయనం దేవతలకి రాత్రి కనుక దక్షిణాయనంలో ఒక పుణ్యాత్ముడి శరీరం విడిచిపెట్టినా స్వర్గద్వారాలు తెరవాలి అంటే ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభంలోనే. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ భౌతికంగా భూలోకంలో ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంగణం ఉందనుకోండి, చీకటి పడిన తర్వాత తలుపులు మూసేస్తారు, మళ్ళీ తెల్లవారుజామును తలుపులు తీస్తారు. తెల్లవారుజామును తలుపులు తీయడం అనే పద్ధతి ఇక్కడ ఎలా ఉంటుందో అక్కడ కూడా ఉత్తరాయణ ప్రారంభము అంటే దేవతల యొక్క పగటికాల ప్రారంభమునందు స్వర్గము యొక్క ద్వారములు తీస్తారు అని. స్వర్గము యొక్క ద్వారములు అప్పుడు తీస్తారు కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభము భోగం అనుభవించడానికంటే, పుణ్యం చేసుకున్నటువంటి వాళ్ళు శరీరం దక్షిణాయనంలో విడిచిపెట్టినా కూడా వాళ్ళు భోగం అనుభవించి స్వర్గంలోకి ప్రవేశించేటటువంటి కాలము యొక్క ప్రారంభ దినము అని. కాదు, దాని ఎందు అసలు రహస్యం, దక్షిణాయనమంతా ఉపాసనా కాలం. దక్షిణాయనం ఉపాసనా కాలం కాబట్టే ఉపాసన అన్నమాట మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఉపాసన అంటే ఆసన అంటే కూర్చోనుట. ఇదిగో ఇప్పుడు నేను కూర్చోవడానికి ఆసనం వేశారు నాకు. ఆసనం దేనికి పనికి వస్తుంది? కూర్చోవడానికి పనికి వస్తుంది. ఉప ఆసన, ఉప అంటే సమీపమునందు. దేనికి దగ్గరలో కూర్చోవాలి అంటే భగవంతుడికి దగ్గరగా కూర్చోనుట. భగవంతుడికి దగ్గరగా కూర్చోవడం అంటే ఏదో దేవుడి పటం పట్టుకుని దానికి దగ్గరగా కూర్చోవడం కాదు, లోపల దగ్గరగా జరుగుట. ఎందుకంటే మనిషి పూర్వజన్మలలో చేసుకున్నటువంటి కర్మలను అనుసరించి భగవంతుడి నుంచి దూరంగా ఉంచగలిగినవేవో ఆ వాసనాబలం చిన్నతనంలో వచ్చేస్తుంది. దానికి ఏం ప్రత్యేకంగా శిక్షణ అక్కర్లేదు. కోరిక పుట్టడానికి, ఇది నాది అనడానికి, దాచుకోవడానికి, భయపడడానికి, నేనే తినాలనుకోవడానికి, బయట వాళ్ళని చూస్తే భయపడడానికి, ఇది మా అమ్మ దీని దగ్గరికి వెడితే రక్షణ కలుగుతుంది అనుకోవడానికి ప్రత్యేకంగా ఏ విధమైనటువంటి శిక్షణా కేంద్రాలు ఉండవు. అసలు భగవంతుడికి దగ్గరగా జరగడం కోసమే శిక్షణ అంతా ఉంటుంది. శిక్షణ అంటే కొట్టడం కాదు, ఇంద్రియములను శిక్షించుట. ఇంద్రియములను సన్మార్గంలోకి తిప్పుతారు, దాన్ని శమదమాదులు అంటారు. ఆ శమదమాదులతో భగవంతుడికి దగ్గరగా జరిగేటటువంటి ప్రక్రియని ఉపాసన అని పిలుస్తారు. ఈ ఉపాసన సిద్ధి బాగా నడిచేటటువంటి కాలం అంతా దక్షిణాయనం. మీరు అందుకే చూడండి, సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. ఎందుకంటే ప్రతి నెలకి శుక్లపక్షంలో ఒక ఏకాదశి ఉంటుంది, బహుళపక్షంలో ఒక ఏకాదశి ఉంటుంది. రెండు ఏకాదశుల చొప్పున 12 నెలల్లో 24 ఏకాదశులు వస్తాయి. ఈ 24 ఏకాదశుల్లోనూ మార్గశిర మాసంలో వచ్చేటటువంటి ఏకాదశి శుక్లపక్షంలో ఏది ఉందో ఆ ఏకాదశిని మాత్రం ప్రత్యేకమైన పేరుతో పిలుస్తారు, మోక్ష ఏకాదశి అని పేరు దానికి. ఆ ఏకాదశి మోక్షం ఇస్తుంది. ఎందుకంటే మార్గశిర మాసం అంటే మార్గశీర్షం అంటే చివరికి వచ్చేసాడు. దక్షిణాయనంలో చేసేటటువంటి ఉపాసనంతా చిట్ట చివరికి దేనికి పనికి రావాలి?
మోక్షానికి పనికి రావాలి. మోక్షము అంటే విడుదల, ఇక బంధనం ఉండదు. పాశముల చేత పశువుగా కట్టబడడం అనేటటువంటిది ఉండదు. అలా పాశముల చేత కట్టబడి ఉండకుండా విడుదల పొందేటటువంటి కాలమేదో దానికి మోక్షము సిద్ధింపచేయగలిగినటువంటి ఏకాదశి. కాబట్టి దానికి మనకి చాంద్రమానంలో శాస్త్రీయమైనటువంటి పేరు మోక్ష సంబంధ ఏకాదశి. తరువాతి కాలంలో అది ముక్కోటి ఏకాదశి అయింది. ముక్కోటి ఏకాదశి నిజంగా చెప్పాలి అంటే ద్రవిడ దేశంలో సౌరమానానికి చెందింది, చాంద్రమానానికి సంబంధించిన పేరు కాదు, చాంద్రమానానికి సంబంధించిన ఉపాసన కాదు. సౌరమానానికి సంబంధించి చేసేటటువంటివి రెండు ఉంటాయి మనకు. ఇవి కాలానుగుణంగా వచ్చింది. అందుకే నేను మీతో ఒక మాట చెప్పవలసి వస్తే ముక్కోటి ఏకాదశి ఉత్తర భారతదేశంలో లేదు. ఉత్తర భారతదేశంలో ముక్కోటి ఏకాదశి అనేటటువంటి దాన్ని అంత విశేషంగా ఆచరించడం మీకు కనపడదు. కావాలంటే మీరు చూడండి రాబోయే కాలంలో ముక్కోటి ఏకాదశి నాడు. ముక్కోటి ఏకాదశి బాగా చేసేది ఎక్కడ అంటే తమిళదేశంలో చేస్తారు. తరువాత అది ఆంధ్రదేశంలోకి కూడా వచ్చింది. అసలు నిజానికి అది మోక్షమును ఇచ్చేటటువంటి ఏకాదశి. ముక్కోటి ఏకాదశి ఎందుకైంది అంటే 3 కోట్ల ఏకాదశులు చేస్తే వచ్చేటటువంటి ఫలితం ఆ ఒక్క ఏకాదశి నాడు చేస్తే వస్తుంది అని ఉండేటటువంటి విశ్వాసము చేత దానికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది. అసలు శాస్త్ర సంబంధంగా చూస్తే ఎవరు దక్షిణాయనంలో పరమేశ్వరుని యొక్క ఉపాసన చేస్తారో ఆ ఉపాసన జాగ్రత్తగా చేసినటువంటి వాడు భగవంతుని యొక్క అనుగ్రహం చేత జ్ఞానమును పొంది ఆత్మగా తాను అనుభవంలో నిలబడగలిగినటువంటి స్థితిని పొందుతాడు. అది మోక్ష సంబంధ ఏకాదశి. పుష్యము ప్రయోజనమును పొందేటటువంటి కాలం. అందుకే పుష్యం దగ్గరికి వచ్చేటప్పటికీ చిట్ట చివరి తీసి వచ్చేస్తుంది, భోగొచ్చేస్తుంది, అంటే భోగమనుభవించాడు. అందుకే మీరు చూడండి ఉపాసనకి సంబంధించినటువంటి కాలము ఏది ఉంటుందో అదే దక్షిణాయనంలో ప్రధానమై ఉంటుంది. కర్మాకర్మ ఫలప్రదాత విష్ణుస్వరూపం. కర్మాకర్మ ఫలప్రదాత అయినటువంటి విష్ణువు ఆషాఢమాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి నాడు క్షీరసాగరంలో పడుకోవడం ప్రారంభం చేస్తారు. అందుకే దానికి తొలి ఏకాదశి అని పేరు. తొలి ఏకాదశి ఎందుకు అవుతుంది? తొలి అంటే మొదటిది. మొదటి ఏకాదశి ఎక్కడ రావాలి? చైత్రమాస శుక్లపక్షంలో రావాలి. చైత్రమాస శుక్లపక్షంలో రావలసిన ఏకాదశిని తొలి ఏకాదశి చేయడం మానేసి ఆషాఢమాస శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తొలి ఏకాదశి ఎందుకు అవుతుంది? ఎందుకవుతుంది అంటే కారణం ఒకటి ఉంది. చాతుర్మాస్య వ్రతారంభము ఆ రోజున మొదలవుతుంది. చాతుర్మాస్యము ఒక్క సన్యాసులకే కాదు, నిజానికి గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి కూడా విధింపబడింది. గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు కూడా చాతుర్మాస్యం ఎలా చెయ్యాలి అనేటటువంటిది ప్రత్యేకమైనటువంటి విధానం ఉన్నది. ఒక్కొక్క పక్షంలో ఒక్కొక్క రకమైనటువంటి పదార్థాన్ని విడిచిపెట్టుకుంటూ వెడతారు. విడిచిపెట్టుకుంటూ వెళ్ళి చాతుర్మాస్యం చెయ్యాలి. గృహస్థు కూడా ఒకచోటే పీఠం పెట్టుకుని ఉండిపోయేటటువంటి సంప్రదాయం ఉంది. ఎందరో పెద్దలు అలా చేస్తూ ఉంటారు కూడా, బయటికి వెళ్ళరు. ఇంకా సన్యాసులు పరమనియమంగా చేస్తారు చాతుర్మాస్యం వ్రతాన్ని. ఆ సమయంలో అసలు ఎక్కడికి వెళ్ళరు. సన్యాసాశ్రమానికి సంబంధించినంత వరకు ఒక సన్యాసి వేరొక సన్యాసికి నమస్కారం చేసేటప్పుడు ఎవరు ఎవరికి చెయ్యాలి అంటే ఎవరు ఎక్కువ చాతుర్మాస్య వ్రతాలు చేస్తారో అటువంటి సన్యాసికి తక్కువ చాతుర్మాస్య వ్రతాలు చేసినటువంటి సన్యాసి నమస్కారం చేస్తారు. అది వైదికమైనటువంటి పద్ధతి. కాబట్టి అటువంటి చాతుర్మాస్యం ప్రారంభం ఎక్కడో ఆ ఏకాదశి నాడు విష్ణువు నిద్రపోతారు. మళ్ళీ ఆయన ఎప్పుడు నిద్రలేస్తారు? కార్తీక మాసంలో వచ్చేటటువంటి ఏకాదశి నాడు ఆయన నిద్రలేస్తారు. అంటే నిద్రపోవడము అన్న మాటకు అర్థం లౌకికంగా తామసికమైనటువంటి నిద్రపోతారు అని కాదు. బాగా గమనిస్తాడు ఉపాసన. ఉపాసన బాహ్యము దేనికి అంటే ఆంతరమును పెంచడానికి. మీరు ఈ మాట బాగా పట్టుకోవాల్సి ఉంటుంది. బాహ్యంలో ఎక్కువ కాలం ఉపాసన చేయడం ఎందుకు అంటే అంత అనురక్తి కలిగి ఈశ్వరుడికి దగ్గరగా ఉండడానికి. ఇప్పుడు నాకు అత్యంత ప్రీతిపాత్రంగా అనిపించింది అనుకోండి, ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు, ఏదో అరుణాచల క్షేత్రానికి వెళ్ళాను, ఏదో ఒకరోజు చూసి వచ్చేద్దామని వెళ్ళాను. వెళ్ళి అరుణాచలంకి వెళ్ళి దర్శనం చేసుకున్నాను. అబ్బా చాలా అద్భుతంగా ఉందండి,
నిజంగా ఇలాంటి చోట 10 రోజులు ఉండాలి అనిపించింది. ఇప్పుడు నేను అరుణాచలంలో 10 రోజులు ఉండడం ఎందుకు ఇష్టపడ్డాను? ఒకరోజు వెళ్ళి చూసి ఆకర్షితుడనై ఎప్పుడూ ఉపాసన అలాగే నడవాలి. మొట్టమొదట లఘువైనటువంటి పూజతో ప్రారంభం కావాలి. అందుకే బ్రహ్మచర్యాశ్రమంలో విశేషమైనటువంటి పూజలు ఉండవు. సంధ్యావందనం, గాయత్రి మహామంత్రం, వేదాధ్యయనం, గురువుగారి భార్య పెట్టిన అన్నం తిండం. క్రమక్రమంగా భగవంతుని మీద అనురక్తి పెరిగిన కొద్దీ వ్రతాచరణము పెరుగుతుంది. ఆ ఆచరణ ఎందుకు పెరగాలి? లోపల నువ్వు ఈశ్వరుడికి దగ్గరవ్వాలి. లోపల ఈశ్వరుడికి దగ్గరగా జరగకుండా బాహ్యంలో కేవలం కర్మ ఒక్కటే చేస్తాను, ఏదో ఉపవాసం అన్న పేరుతో అన్నం ఒకటి శరీరానికి పెట్టకుండా కూర్చుంటాను అంటే దాని వలన ఉపయోగం ఉండదు. లోపల బాగా ఈశ్వరుడికి దగ్గరగా జరగాలి. మనసు ఈశ్వరుడికి దగ్గర చెయ్యాలి. అది ఉపాసన. అటువంటి ఉపాసన తొలేకాదశి నాడు చాతుర్మాస్య వ్రతంగా ప్రారంభమై కార్తీక మాసం వచ్చేటప్పటికి ఉత్థాన ఏకాదశి అవుతుంది. అందుకని భోగి పండగ అన్న మాటకి యథార్థమైన అర్థం ఏమి అంటే అది భోగమును ఇస్తుంది. ఏ భోగము? భగవంతుని అనుభవించేటటువంటి నేను ఆత్మ అన్న అనుభవం నిలబడేటట్టుగా చెయ్యగలిగినటువంటి తిది ఏదో దక్షిణాయనం చిట్ట చివరి తిది, అది భోగి పండగ అవుతుంది. అందుకే చాంద్రమానం మొత్తం మీద తిదితో సంబంధం లేకుండా వచ్చే పండగ భోగి పండగ ఒక్కటే. భోగి పండగకి ఒక విచిత్రమైన లక్షణం ఒకటి ఉంది. ఆ కాలమునందు భోగి పండగ పీడని తొలగించగలిగి ఉంటుంది. అది పీడానాశనాన్ని చేస్తుంది. అంటే పీడ దేన్ని పట్టి ఉంటుంది? భోగమునకు ప్రతిబంధకము పీడ. నేను ఏదో ఇది అనుభవించాలి అని అనుకున్నాను అనుకోండి, ఓ మధుర పదార్థం తిందాము అనుకున్నాను అనుకోండి, మీరు తినకూడదు అన్నారనుకోండి వైద్యుడు, ఏమండి నేను ఎందుకు తినకూడదు అన్నాను అనుకోండి, మీకు రక్తంలో మధుమేహం ఉంది, మీరు పాయసం ఎక్కువ తింటే ప్రమాదం, మీరు తినకూడదు అన్నాడు అనుకోండి, ఇది ఎక్కడ పీడండి అంటాను. అంటే నేను అనుభవిద్దామనుకున్న భోగానికి ప్రతిబంధకాన్ని పీడ అంటారు. ఈ పీడ పెద్దవాళ్ళు పోసుకోరు. ఎందుకు పోసుకోరు? పీడ పోవాలని పెద్దవాళ్ళు కోరుకోకూడదు. ఎందుకో తెలుసా? పీడ శాస్త్రంలో రావడం వైరాగ్యమునకు హేతువు కావాలి. మీకు మధుమేహం వచ్చిందండి, మీరు మధుర పదార్థం తినండి అని 50 ఏట చెప్పారనుకోండి, బెంగపెట్టుకోకూడదు. తిన్నావుగా 50 ఏళ్ళు, ఇప్పుడు తినకపోతే వచ్చిన నష్టం ఏమిటి? ఏ తీపి నీకు తెలియదు? అన్ని తీపులు అనుభవించవు. ఇప్పుడు నేనేం కొత్తగా అనుభవించవలసిన తీపేం లేదు. నేను అనుభవించవలసిన తీపి ఒక్కటే ఉంది. అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేషమత్త చిత్త మీరీతి ఇతర విషయంబు చెరనీర్చు వినత గుణశీల మాటలు వేయునేలా అని ప్రహ్లాదుడు చెప్పినటువంటి మాట అనుభవంలోకి రావాలి. అంతేకాని ఇంకా 50 ఏళ్ళు వచ్చి మధుమేహం వచ్చినా నేను తీపి తినలేకపోతున్నానన్న ఏడుపు ఉండదు. అందుకే పీడ అన్న మాటని అన్వయించేరిహ. పీడ అన్న మాట ఎవరికి అన్వయం అవుతుంది? ఇంకా అసలు చిన్నపిల్లవాడిగా ఉండి వాడికి ఏదైనా పీడ తరువుకొచ్చి వాడిని భోగం అనుభవించకుండా చేసేస్తే వాడి జీవితంలో వాడి ఇంకా అనుభవించింది లేదు, వాడికి వైరాగ్య సుఖం సరిగ్గా రాదు. ఎప్పుడూ కూడా వైరాగ్యం రావాలి అంటే ఒక కోర్కెని ధార్మికంగా అనుభవించి దీంట్లో ఉన్నటువంటి మాధుర్యము ఏపాటిది అనేటటువంటి భావన యందు నిలబడితే వైరాగ్యం నిలబడుతుంది. అంతేకాని అసలు ఇంద్రియములకు ఇవ్వవలసినటువంటి సుఖాన్ని ఇవ్వకుండా బలవంతంగా ఇంద్రియాలు నిగ్రహించారనుకోండి, అవి అదును చూసి కాటు వేసేస్తాయి. అందుకే సన్యాసాశ్రమం ఇప్పుడిచ్చింది శాస్త్రం అంటే వివాహం అయిపోయిన తర్వాత, కొడుకు పుట్టిన తర్వాత భార్యని కొడుకు కప్పజెప్పి సన్యాసం. భార్యాన్ పుత్రే నివేశ్యచ, తప్ప అకస్మాత్ సన్యాసం లేదు. ఎవరైనా మహాత్ములు పుట్టుకతో వైరాగ్యం వచ్చిన వాళ్ళు స్వీకరిస్తే వాళ్ళకి నా వ్యాఖ్యానం అన్వయం కాదు. శంకర భగవత్పాదులు లేరు, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు లేరు, ఇప్పుడు ఆంధ్రదేశంలో పర్యటిస్తున్న భారతీ తీర్థస్వామి వారు లేరు. అటువంటి వారికి నా వ్యాఖ్య అన్వయం అవ్వదు. లేకపోతే ఏమవుతుంది అంటే ఇంద్రియముల యొక్క సుఖాన్ని అనుభవింపచేసి ఈ సుఖము సుఖమా అని నిగ్రహించకపోతే సుఖము కొరకు ఇంద్రియములు వెంపర్లాడతాయి. వెంపర్లాడితే ఎప్పుడో అప్పుడు అదును చూసి కాటు వేసేస్తాయి. అందుకే వైరాగ్య సుఖము నిలబడాలి అంటే ముందసలు వేదము
అనుమతించినటువంటి సుఖములను తాను అనుభవించగలగాలి. అలా అనుభవించడానికి అడ్డొస్తే పీడ వచ్చిందని గుర్తు. ఆ పీడ ఎవరికి ఉండకూడదు? పిల్లలకు ఉండకూడదు. పిల్లలకు ఉండకుండా ఉండాలి అంటే పీడ ఒక సంవత్సరం పాటు రాకుండా తీయగలిగిన శక్తి ఒక్క భోగి పండగ నాడు, అంటే దక్షిణాయనంలో వచ్చేటటువంటి చిట్ట చివరి తిథి నాడు ప్రకృతి సంబంధంగా పరదేవత రేగు పండునందు ప్రవేశపెడుతుంది. అందుకే అమ్మవారు ఏ కాలమునందు ఏది అనుగ్రహించాలో అది అనుగ్రహిస్తుంది. చైత్రమాసంలో వేప పువ్వు ద్వారా అనుగ్రహిస్తుంది. మార్గశీర్షమాసం అయిపోయి పుష్యం వచ్చి భోగి పండగ వచ్చేటప్పటికీ రేగు పండులోకి ప్రవేశిస్తుంది. ఆ రేగి పళ్ళు చేత్తో పట్టుకుని పెద్దవాళ్ళు ఆ పసిపిల్లల యొక్క ఆయుర్దాయాన్ని కోరి వాళ్ళ తలమించి ఆ పళ్ళు కిందకి పోస్తే వాళ్ళ తలని తాకి శరీరాన్ని తాకి కింద పడిపోయిన రేగు పండ్లలోంచి పీడ తొలగింపబడుతుంది అని. అందుకే దానికే మంత్రం అక్కర్లేదు, మంత్రం లేకుండా పోసేస్తారు. అందుకే భోగి పళ్ళు పోశారు అంటారు. భోగి పండు ఎందుకైంది అంటే పీడ తీసేసి భోగం అనుభవించడానికి కావలసినటువంటి అవకాశాన్ని ఆ పళ్ళు దిగదడుపు రూపంలో కల్పిస్తాయి, అందుకని భోగి పళ్ళు పోశారు అంటారు. భోగి పండగ పక్కన ఉన్నటువంటి పండగ మకర సంక్రమణం. మకర సంక్రమణం అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. ప్రవేశిస్తే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది. ఉత్తరాయణ పుణ్యకాలం అంటే దేవతలందరూ పగటిపూటగా స్వీకరించేటటువంటి కాలం ప్రారంభమైంది. కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలమంతా దేవతలు తెలివిగా ఉండి, తెలివిగా ఉండి అంటే వాళ్ళకి పగటిపూట కాలం కనుక దేవతల యొక్క అనుగ్రహం చాలా ఎక్కువగా ఉండేటటువంటి కాలం. కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలమంతా చాలా గొప్పది, చాలా గొప్పది అని ఏవేవి ఈశ్వర సంబంధమైనటువంటి కార్యములయందు జీవితంలో శాశ్వతంగా ప్రవేశపెట్టడానికి పనికొస్తాయో, అంటే అవి కేవలంగా జీవితంలో ఒకరోజు చేసి వదిలిపెట్టేటటువంటివి కావు, జీవిత పర్యంతము మళ్ళీ పునర్జన్మ లాంటివై ఉంటాయి. అటువంటి వైదిక మర్యాదని కట్టబెట్టగలిగినటువంటి సంస్కారము ఏది ఉంటుందో ఆ సంస్కారములు ఉత్తరాయణ పుణ్యకాలమునందు చేస్తారు. అందుకే మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే దేవతా ప్రతిష్ట. దేవతా ప్రతిష్ట చేస్తే ఉత్తరాయణ పుణ్యకాలం ఎక్కువ ప్రసిద్ధి, ఎందుకంటే అప్పుడు దేవతలు ఎక్కువ శక్తిని పొందుతారు చేసిన కార్యానికి. అలాగే ఉపనయనం, ఉపనయనం ఒక రోజు చేసుకుని రెండో రోజు గాయత్రి చేస్తే సరిపోయేది కాదు, ఊపిరున్నంత కాలం చెయ్యాలి. ఊపిరున్నంత కాలం చేయడానికి ఉపయుక్తమైనటువంటి సంస్కారము దేవతలకి పగటి కాలంలో చెయ్యాలి, అందుకని ఉత్తరాయణ పుణ్యకాలంలో చేస్తారు. ఉపాసన లోపల నడిచేది, అది దక్షిణాయన పుణ్యకాలంలో నడుస్తుంది. అందుకే ఉపాసనా తిథులు దక్షిణాయన పుణ్యకాలంలో ఉంటాయి. సంస్కార ప్రయోజనములకు సంబంధించినటువంటి తిథులు ఉత్తరాయణ పుణ్యకాలంలో వస్తాయి. ఋషి కాలమును విభాగం చేసి దక్షిణాయనము ఉత్తరాయణము అని రెండుగా విభాగం చేసి ఆ విభాగమునందు తిథులను నిర్ణయం చేసి ఏ తిథి ఎందు ఏ ప్రకాశం ఉంటుందో నిర్ణయం చేసి ఇలా చెయ్యండి అనడానికి కారణం అది. ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రవేశించినప్పుడు నదులు మొదలైనటువంటి వాటిలో పుణ్యస్నానములను ఆచరించి పితృదేవతల పేరు చెప్పి దాన ధర్మాది క్రియలను చేసి ఈశ్వర దర్శనం చేసుకుని ఉత్తరాయణ పుణ్యకాలాన్ని భగవత్ ప్రీతి కొరకు, పితృదేవతల యొక్క ప్రీతి కొరకు వెచ్చించేటటువంటి తిథిగా ప్రారంభమవుతుంది. ఇందులో మీరు ఒక్క మాట ఆలోచించండి బాగా, మార్గశీర్షములోకి వచ్చాం. మార్గశీర్షం అంటే మార్గము యొక్క చివరికి వచ్చావు. ఒకటి బాగా పట్టుకునే ప్రయత్నం చెయ్యండి, నేను మా ఇంటి నుంచి నడుచుకుంటూ ఇక్కడికి వచ్చాను అనుకోండి, ఆ చివరికి వచ్చాను, ఇంకొక నాలుగు అడుగులు వేస్తే గుడి దగ్గరికి వచ్చేస్తున్నాను, అక్కడ దాకా వచ్చాను. కోటేశ్వరరావు గారు మీరు వస్తున్నప్పుడు దారిలో మీకు బాగా పెద్ద పెద్దవి ఏవి కనపడ్డాయి అన్నారు అనుకోండి, నేను చెప్పగలుగుతానా చెప్పలేనా? చెప్తాను. మార్గశీర్షమునకు వచ్చేసానంటే వెనకనున్నవి నాకు అవగతమయ్యాయని అర్థం. మార్గశీర్షమాసంలోకి దక్షిణాయనంలో ఉపాసన చేరిపోయింది అంటే ఒక విషయం అర్థమైంది అని గుర్తు. ఏమిటి ఆ విషయం అంటే భగవంతుని యొక్క రూపములు అనేకములుగా కనపడుతున్న భగవత్తత్వమునందు భేదము లేదు. తత్వతః ఒక్కడే ఈశ్వరుడు, ఒక్కడే అయిన ఈశ్వరుడు అనేక రూపములతో కనపడ్డాడు అని అర్థమైంది.
అందుకే ఇది అర్థమవడానికి విఘ్నం రాకుండా భాద్రపద మాసంలో విఘ్నేశ్వర చతుర్థి గురు పౌర్ణిమ, ఆశ్వీజ మాసంలో తమోగుణం పోగొట్టడానికి అమ్మవారికి సంబంధించినటువంటి శారదానవరాత్రులు. కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికి ఎవరికి ఆరాధన? సాలగ్రామానికి. సాలగ్రామాన్ని దానం చేసి సాలగ్రామాన్ని ఆరాధన చేస్తారు. కార్తీక మాసం అంతా దీపంతో సంబంధం ఉంటుంది. దీపం పరంజ్యోతి, నపుంసకలింగం. అది స్త్రీ కాదు, పురుషుడు కాదు. స్త్రీ పురుష నపుంసకమూర్తియును కాక తిరియక్ అమర నరాదిమూర్తియును కాక కర్మ గుణభేద సరసప్రకాశి కాక వెనుక నన్నియుతానకు విభుతలంతు అంటారు పోతన గారు. ఒకటే అయి అది స్త్రీ కాదు, పురుషుడు కాడు, నపుంసకుడు కాడు. న తత్ర సూర్యోభాతి న చంద్రతారకం నేమా విద్యుతోభాతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి. ఒక్కటై ఎక్కడ ఇక సూర్య చంద్రాదులు నక్షత్రములు కూడా ప్రకాశించవో అటువంటి పరబ్రహ్మము యొక్క పేరే భాస. భా అంటే కాంతి, అందుకే భాస్కర. కాంతితో కూడినటువంటి కరములు కిరణములు కలిగిన వాడు కాబట్టి భాస్కరుడు, ప్రభాకరుడు అటువంటి పేర్లు సూర్యుడికున్నాయి. హిమకరహ చల్లని కిరణములు కలిగినటువంటి వాడు చంద్రుడు. కనుక మనకి సంప్రదాయంలోకి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే దక్షిణాయనంలో చేసేటటువంటి ఉపాసన పూర్తయ్యేటప్పటికి మార్గశీర్షంలోకి వచ్చేటప్పటికి భగవత్ తత్వమునందు భేదము లేదన్న భావన అవగతము కావాలి. ఆ తత్వం అవగతం కాకుండానే ఇంకా ముందుకెళ్ళాడనుకోండి, అంటే సరిపోలేదు, ఉపాసన మళ్ళీ ప్రారంభం చెయ్యాలి అని గుర్తు. అందుకే చమత్కారం ఎక్కడుంటుంది అంటే అనేకమైనటువంటి రూపాలతో పూజ చేసుకుంటూ వెడతాడు. ఇప్పటి వరకు విఘ్నేశ్వరుణ్ణి ఆరాధిస్తాడు, భగవతిని ఆరాధిస్తాడు, శ్రావణ మాసంలో మహాలక్ష్మిని ఆరాధిస్తాడు, కార్తీక మాసం సాలగ్రామం ఆరాధిస్తాడు, శివుణ్ణి దామోదర స్వరూపంతో ఆరాధిస్తాడు, శ్రీ మహావిష్ణువుని దామోదర స్వరూపంతో, పరమశివుణ్ణి త్రయంబక స్వరూపంతో ఆరాధన చేస్తాడు. ఇన్ని రూపాలతో ఆరాధన చేశాడు. మార్గశీర్షం దగ్గరికి వచ్చేటప్పటికీ నాకొక్క విషయం అర్థమైందంటాడు. ఏమిటి అర్థమైన విషయం? తత్వత ఈశ్వరుడు ఒక్కడు, కానీ అనేకముగా ఒక కారణానికి కనపడ్డాడు అంటాడు. ఇది ఈ ఈ ఏర్పడే జ్ఞానం ఎటువంటిది అంది శాస్త్రం. ఈ జ్ఞానం ఎటువంటిది అంటే ఒక పూరిపాక ఉందనుకోండి, ఏదో చిన్న పూరిపాక వేసుకున్నాడు ఒక ఆయన, అందులో ఇంకేం లోపల గదులు ఉండవు, లోపల గడితే ఒకటే అంతే, ఓ చిన్న పాక. ఇప్పుడు ఆ పాక ఎంతకాలం ఉంటుంది? గట్టిగా గాలేసింది అనుకోండి ఎగిరిపోతుంది, పెద్దగా వానబడి నీళ్ళు వచ్చాయనుకోండి ఇంట్లోకి వచ్చేస్తాయి, చిన్న నిరుసు పడింది అనుకోండి దహించుకుపోతుంది. అది ఎక్కువ కాలం ఉంటుంది అని చెప్పడం సాధ్యమా? కుదరదు. ఒక పెంకుటిల్లు ఉందనుకోండి ఎంతకాలం ఉంటుంది అని అడిగారు అనుకోండి, కొన్నాళ్ళకి దాని తాటిపట్టెలు పుచ్చిపోయి విరిగిపోతాయి, లేకపోతే పెంకులు విరిగిపోతాయి. పైన పూర్వం కోతులు తిరుగుతుండేవి, పెంకులన్నీ విరిగిపోతాయి. విరిగిపోతే ఆ పెంకులన్నీ తీసేయాలి, మళ్ళీ పెంకు మార్చారంటారు, మళ్ళీ పెంకు మార్చుకోవాలి, ఆ తాటి దూలాలన్నీ కొత్త వేసుకోవాలి. పెంకుటింట్లోకి తేళ్లు బాగా చేరుతాయి, అందుకని కొన్ని కొన్ని కాలవల యందు పెంకుటిల్లు నివాసయోగ్యం కాదు, కొన్ని కొన్ని కాలవల యందు చల్లగా ఉంటుంది, కొన్ని కొన్ని కాలాల్లో పెంకుల వేడిక పైనుంచి కింద పడతాయి తేళ్లు. ఆ పెంకుటిళ్లలో ఉండే వాళ్ళకి బాగా అవగాహన ఉంటుంది దాని గురించి. అందుకని పెంకుటిల్లు ప్రమాదకరం, అన్ని వేళలా ఉండడానికి సాధ్యం కాదు, అన్ని వేళలా పనికొస్తుందని చెప్పడం కుదరదు, అగ్ని ప్రమాదం నుంచి తప్పుకోలేదు. ఇక ఒక పెద్ద డాబా కట్టుకున్నాడు అనుకోండి, ఇప్పుడు ఆ డాబా ఎంతకాలం ఉంటుంది అని అడిగారనుకోండి, మిగిలిన వాటికన్నా ఖచ్చితంగా ఎక్కువ కాలం ఉంటుందా? ఉండదా, ఉండి తీరుతుంది. ఉపాసన ఉపాసనగా నడిస్తే డాబా ఇల్లు అవుతుంది. ఉపాసన ఉపాసనగా నడవకుండా కేవలము బాహ్యమునందు క్రతువు దగ్గరే ఆగుతున్నాడు అనుకోండి, ఇంకా పండలేదు లోపల, లోపల జరగలేదు అనుకోండి, ఈశ్వరుడికి దగ్గరగా పూరిపాకలో ఉన్నవాడిలా ఉంటుంది. వీధిలో ఉన్నవాడికన్నా పూరిపాకలో ఉన్నవాడు మంచివాడే, కొంత భోగం ఉంది, కొంత సౌకర్యం ఉంది, కానీ దాని శాశ్వతత్వాన్ని చెప్పడం చాలా కష్టం. అది పరమతాత్కాలికం మిగిలిన వాటితో పోలిస్తే. అలా మార్గశీర్షమునకు ఉపాసన చేత చేరిపోయిన వాడి యొక్క స్థితి వేరుగా ఉంటుంది.
నేను ఆ స్థితి గురించి మాట్లాడబోతున్నాను. మార్గశీర్షమునందు తత్వత ఈశ్వరుడికి లోపల బాగా జరిగిపోయిన వాడు, వాడు ఒక విషయాన్ని గ్రహిస్తాడు, తత్వమునందు ఈశ్వరునిలో భేదము లేదు, ఉన్నది బాహ్యమునందు. బాహ్యమునందు అలా ఉండడం ఒక్కటే నేను తెలుసుకోవడానికి కారణమైంది. అలా ఉండి ఉండకపోతే నాకు తెలిసి ఉండేది కాదు అంటాడు. నేను మీతో ఒక మాట చెప్తే మీరు బాగా పట్టుకుంటారు. వీరందరెవరు అని అడిగారనుకోండి, మనుష్యులు. అందరూ మనుష్యులే, కానీ పేరు దగ్గరికి వచ్చేటప్పటికీ, లింగ వివక్ష దగ్గరికి వచ్చేటప్పటికీ, ఐశ్వర్యం దగ్గరికి వచ్చేటప్పటికీ, విద్య దగ్గరికి వచ్చేటప్పటికీ, వయస్సు దగ్గరికి వచ్చేటప్పటికీ, గృహంలోకి వెళ్ళేటప్పటికీ ఉండే అనుబంధం దగ్గరికి వచ్చేటప్పటికీ బహుభంగిమల మారిపోతుంది. అలా తత్వత ఈశ్వరుడు ఒక్కడే అన్న విషయాన్ని ఉపాసనాక్రమంలో తెలుసుకోవడం వేరు, అది తెలుసుకోవడానికి ముందు అనేకముగా కనపడి తర్వాత ఒకటిగా మారుతుంది. అందుకే ఓ చిత్రమైన మాట ఉంటుంది, మీరు పట్టుకున్నారో లేదో ఎప్పుడైనా, సర్వం విష్ణుమయం జగత్ అని ఒక మాట. అసలు మార్గశిర మాసంలో ఈ ఒక్క మాట అర్థమైన వాడెవడో వాడే మార్గము యొక్క చివరికి చేరుకున్నవాడు. సర్వం విష్ణుమయం జగత్, ఇది అర్థమైంది నాకు అన్నాడు అనుకోండి ఎవరైనా, ఆ వాడు మార్గము యొక్క చివరికి చేరిపోయాడండి అని మీరు చెప్పేయచ్చు. ఏమిటో తెలుసా, సర్వం విష్ణుమయం జగత్, ఇది చివరి కదూ చెప్పవలసింది, మొదట చెప్తే అసందర్భం కాదు. అందుకని నేను ఎందుకు సర్వం విష్ణుమయం జగత్తో చివరికి చెప్తాను. మనం శివ కేశవ ఈ రెండు, బ్రహ్మ మూడు, ఈ మూడు రూపాలని ప్రధానంగా మాట్లాడతాం. ఉన్న ఒకే ఒక తత్వము, ఒకే ఒక్క పరబ్రహ్మము మూడుగా వ్యవహరిస్తుంటుంది. ఒకటి సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మ, ఒకటి స్థితికర్త అయినటువంటి శ్రీ మహావిష్ణువు, మూడవ వాడు లయకర్త అయినటువంటి పరమశివుడు. ఇందులో చమత్కారం ఏమిటంటే బ్రహ్మగారికి సంబంధించి ఎవరికీ ఏ గొడవ ఉండదు. బ్రహ్మగారిని పూజ చెయ్యాలా అంటే చెయ్యాలనేవాడు చెయ్యొద్దనేవాడు ఉండడు, ఎందుకంటే అందరూ చెయ్యొద్దనే తీర్మానం చేసేశారు. ఏదో మీరు శైవ సంబంధమైనటువంటి వాంగ్మయాన్ని పరిశీలనం చేశారనుకోండి, పరమశివుడు జ్యోతిర్లింగంగా వచ్చినప్పుడు ఏదో పైకెళ్ళి అబద్ధం ఆడాడు, అందుకని బ్రహ్మగారికి పూజ లేదు, శైవులు తీర్పు చెప్పించారు. విష్ణు సంబంధంగా తీర్పు చెప్పవలసి వచ్చిందనుకోండి, ఏదో భృగువు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు, అందరిలో సత్వగుణం ఉన్నవాడెవరని, బ్రహ్మగారు పలకరించలేదు, భృగువి కోపం వచ్చింది, నీకు పూజ లేదని చెప్పించేశాడు, వైష్ణవం తేల్చేసింది. కాబట్టి గొడవ ఎక్కడుంది, శైవ కథల్లోనూ తేల్చేశారు, వైష్ణవ కథల్లోనూ తేల్చేశారు, ఉభయులు బ్రహ్మగారికి పూజ లేదన్నారు, పక్కన పెట్టేశారు. అసలు తత్వత ఇంకో పెద్ద రహస్యం ఉంది, ఆయన సృష్టికర్త, ఆయన ఏం చేస్తాడు, శరీరం ఇస్తాడు, ఇచ్చేశాడుగా, ఇప్పుడు దీంతో ఏం చెయ్యాలన్నది నిర్ణయం చేయవలసిన వాళ్ళు ఇద్దరు, ఒకడు విష్ణువు ఇంకొకడు శివుడు, అందుకని బ్రహ్మగారిని పక్కన పెట్టారు కాసేపు. అవసరం కదండి ప్రధానం. అందుకని త్రిమూర్తుల యందు గుణములను తీసుకొచ్చారు. గుణములు ఈశ్వరుడికి ఏమిటాయా, ఈశ్వరుడికి కూడా గుణాలు ఉంటాయా అంటే, అసలు ఈశ్వరుడు లేకపోతే గుణాలు ఎక్కడి నుంచి వచ్చాయి, మంచి అయినా చెడైనా ఏదైనా అక్కడి నుంచే రావాలి. అందుకని సత్వరజస్తమో గుణముల యందు రజోగుణము చతుర్ముఖ బ్రహ్మగారిది. అంటే సత్వము అంటే అన్నిటికన్నా కావలసినటువంటిది, అది తెలుపు చేత సంకేతింపబడుతుంది. ప్రశాంతంగా ఉంటాడు, ఏమి ఉద్వేగంతో ఉండడు, ఇంకోళ్ళని శాంతిగా ఉంచుతాడు, దాన్ని సత్వగుణం అంటారు. కోరికతో ఉంటే రజోగుణం అంటారు. అది పసుపు ఎరుపుల యొక్క మిళితమైన రంగుతో ఉంటుంది. ఎరుపు అంటే చిక్కటి ఎరుపు కాదు, గుణములలో రజోగుణం పసుపు ఎరుపు కలిసినటువంటి ఎరుపుతో ఉంటుంది. తమోగుణం నలుపు, గొడవలేదు. తమోగుణం చీకటి, నిద్ర, అలసత్వం, కదలకపోవడం ఇవన్నీ. ఇప్పుడు ఇందులో రజోగుణం బ్రహ్మగారిది సృష్టి కాబట్టి గొడవలు తీసేశారు. ఇక మిగిలినవి సత్వగుణం తమోగుణం. సత్వగుణం తెల్లగా ఉంటుంది, శాంతిగా ఉంటుంది, ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది, ఇతరులను ప్రశాంతంగా ఉంచుతుంది. సత్వగుణం శ్రీ మహావిష్ణువు. ఇక మిగిలిపోయిన మూడో గుణం తమోగుణం, తమోగుణం పరమశివుడు. ఇక్కడికి వచ్చేటప్పటికే ఇబ్బందులన్నీ వస్తాయి ఉపాసనలు. ఇది నేను చెప్పలేదు, పోతన గారు చెప్పారు. మాయ చేత ఎరుకమాలిన వారు బహువిధంబుల నిన్ను పేరుకొండ్రు,
ఎరుక కలిగిన వారు ఏకచిత్తంబున వివిధమూర్తులయును నీవేయండ్రు అన్నాడు. మాయ ఉన్నంతసేపు చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి అంటాడు. మాయ పోగానే కాదు, ఉన్నదొక్కటే సర్వం విష్ణుమయం జగత్ అంటాడు. ఎలా? సత్వగుణం శ్రీ మహావిష్ణువుది, వచ్చిన గొడవేం లేదు. తమోగుణం పరమశివుడిది, అంతకన్నా గొడవలేదు. కానీ వచ్చిన ఇబ్బంది అంతా ఎందుకు ప్రారంభమవుతుందో తెలుసా? సత్వగుణ ప్రధానుడు విష్ణువు కనుక విష్ణువునే ఆరాధన చెయ్యాలి, తమోగుణ ప్రధానుడు కనుక శివుణ్ణి ఆరాధన చెయ్యకూడదు. కొంతమంది సిద్ధాంతం చేశారు, కొంతమంది అన్నారు అసలు సత్వగుణం ఉండడమే ప్రమాదం. ఎందుకని? సత్వగుణం అంటే ఏమిటి? రక్షించడం. రక్షించడం అంటే ఏమిటి? శరీరంతో ఉంచడం. ఈ శరీరంతో ఉంచితే ఏమవుతుంది? సంసారంలో పడతాడు, సంసారంలో పడితే మళ్ళీ పడతాడు. తమోగుణం అంటే ఏమిటి? నిద్ర. నిద్ర అంటే ఏమిటి? అన్నిటి పట్ల విముఖత. అన్నిటి పట్ల విముఖతతో ఉంటే లోపల ఒక్కడే ఉండి వైరాగ్య సుఖంతో ఉండి జ్ఞానప్రదాత అయిన పరమశివుడి వలన జ్ఞానాన్ని పొంది మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని స్థితిని పొందుతాడు. కాబట్టి తమోగుణమే ప్రధానం, సత్వగుణం కాదన్నారు. అక్కడికి వచ్చేటప్పటికి పెద్ద ఇబ్బంది ఏమైపోయిందంటే, విష్ణువుని పూజిస్తున్నారా, శివుని పూజిస్తున్నారా, దేని వలన పరబ్రహ్మమని చెప్పి ఈశ్వరుని యందు చేరిపోవుట అన్నది సాధ్యమవుతుంది అన్నది ఉపాసన యందు ఒక పెద్ద అయోమయం. పైకి చెప్పరు కానీ అలా అంటే బాగుండదని ప్రతివాడికి లోపల ఇదో అనుమానం తొలిచేస్తుంటాడు. అసలు ఎవరిని ఎక్కువ పూజించాలి, ఎవరు ప్రధానులు అని అనుమానం. నేను మీతో ఒక మాట చెప్తాను, వినండి. ఇది నేను విమర్శ చేయడానికి చెప్తున్నానని మీరు అనుకోకూడదు, తత్వం తెలుసుకోవడానికి చెప్తున్నాను. సత్వము అన్నది తెలుపు గుణం చేత సంకేతింపబడుతుంది అన్నాను. తెల్లగా ఉండేవాడెవరు? పరమశివుడు. తమోగుణం దేని చేత సంకేతింపబడుతుంది? నలుపు చేత సంకేతింపబడుతుంది. నల్లగా ఉండేవాడెవరు? శ్రీ మహావిష్ణువు. తమోగుణం ఉన్నవాడు నిద్రపోతాడు. 4 నెలలు నిద్రపోయేవాడెవరు? శ్రీ మహావిష్ణువు. భాద్రపద మాసంలో వచ్చేటటువంటి తొలి ఏకాదశి నాడు నిద్రపోతే 4 నెలల తర్వాత ఆయన నిద్రలేస్తుంటాడు. అందుకని నిద్రపోయేవాడెవరు? శ్రీ మహావిష్ణువు నిద్రపోతారు. నిద్రపోనివాడెవరు? శంకరుడు నిద్రపోతాడని ఎక్కడా లేదు, ఆయన ఎప్పుడూ నిద్ర మేలుకొని ఉంటాడు. పడుకోవడానికి ఓ మనసం ఉందనుకోండి, ఓ చైన ఉందనుకోండి, దాన్ని ఎవరూ ముట్టుకోరు. పరమ పవిత్రమైన వస్తువుల్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టరు. చైన ఉన్నవాడెవరు పడుకోవడానికి? శ్రీ మహావిష్ణువు శేషతల్పం మీద పడుకుంటాడు. శయనం లేనివాడెవరు? పరమశివుడు. ఆయనకి పడుకోవడానికి పడక అని ప్రత్యేకంగా ఏం లేవు. కాబట్టి అసలు పడకే లేనివాడు పరమశివుడు. అసలు అన్నీ తెల్లటివే వాడేవాడెవడు? పరమశివుడు. మల్లెపూల దండ ఉంటుంది. ఆయన సంధ్యారంభ విజృంభితం శృతి శిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమ సకృచ్ఛద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అని మల్లెపూల దండ వేసుకునేటటువంటి వాడు శివుడు. విభూతి పెట్టుకునేవాడు శివుడు. తెల్లటి కైలాసంలో ఉండేవాడు శివుడు. తెల్లటి నందినెక్కేవాడు శివుడు. తెల్లగా ఉండేవాడు శివుడు. తెల్లటి బట్ట కట్టేవాడు శివుడు. ధవళవపుషవిందోర్ మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశుపాణిం చారు చంద్రార్ధమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి. తెల్లగా ఉండేవాడు శంకరుడు. నల్లటివన్నీ వాడుకునేటటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. పైగా అదే పనిగా చంపడానికి అవతారాలు తీసుకునేవాడు శ్రీ మహావిష్ణువు. చంపుతానని అనకుండా ఎప్పుడూ పద్మాసనం వేసి కూర్చునేవాడు పరమశివుడు. మరి ఇప్పుడు సత్వగుణం విష్ణువుకి, తమోగుణం పరమ శంకరుడికి ఎలా అన్వయమయ్యాయి? శ్రీ మహావిష్ణువు సత్వగుణ ప్రధానుడు, పరమశివుడు తమోగుణ ప్రధానుడు అని చెప్పాలి అంటే ఎవరి ఎందు ఏ ఉన్నాయో చూస్తే విష్ణువు ఎందు సత్వగుణం ఎక్కడుంది, పరమశివుని ఎందు తమోగుణం ఎక్కడుంది? తమోగుణ సంబంధం శంకరుడికి లేదు, సత్వగుణ సంబంధం విష్ణువుకి లేదు. లేనప్పుడు విష్ణువు సత్వగుణ ప్రధానుడు ఎలా అయ్యాడు, పరమశివుడు తమోగుణ ప్రధానుడు ఎలా అయ్యాడు? నేను ఇలా చెప్తే మీరు ఆశ్చర్యకరంగా నా వంక ముఖం పెట్టి చూస్తారు. అయ్యయ్యో, నువ్వే కదయా రామాయణం చెప్పావు, నువ్వే కదయా భాగవతం చెప్పావు, నువ్వే కదా తెల్లవారు లేస్తే విష్ణు కథలు వినాలంటుంటావు, మరి ఇదేమిటి నువ్వు ఇవాళ ఈ విపరీత ప్రసంగం మొదలెట్టావు అనుకుంటారు. కాదు, నేను తత్వం విచారం చేయమని చెప్తున్నా, మార్గశీర్షమునకు వెళుతున్నామని చెప్తున్నా. నేను మీతో ఏం చెప్పా? మొట్టమొదటి లక్షణం విష్ణువు
నల్లగా ఉంటారు అని చెప్పాను. నల్లగా ఉన్నవాడు తమో గుణానికి సంకేతం, సత్వగుణ ప్రధానుడు కాడు కదా అన్నాను. నేను ఇప్పుడు ఒక మాట చెప్తాను వినండి. విష్ణువు నల్లగా ఎందుకుంటారో తెలుసా? నల్లగా ఉండడము అన్న మాటకు అర్థం ఏమిటంటే శాశ్వతత్వమునకు ప్రతీక. ఏదైనా ఒక వస్తువు పైకి ఎంత అందంగానైనా కనిపించచ్చు, అందంగా కనపడిన వస్తువు చిట్ట చివరికి ఏమైపోవాలి? కాలిపోవాలి. కాలిపోతేనే బూడిదైపోతుంది. కాలిపోయిందనుకోండి, బూడిదైపోవడానికి ముందు ఉన్నటువంటి రూపం కాలిపోయినది బొగ్గు, నల్లగా అయిపోతుంది. అంటే ఇప్పుడు నలుపు దేనికి గుర్తు? శాశ్వతత్వానికి గుర్తు. ఇక నల్లగా బొగ్గు అయిపోయింది, ఇంకేమవుతుంది? ఇంకేం అవడానికి లేదు. కాబట్టి అన్నీ కాలిపోతే నల్లగా బొగ్గు అయిపోతాయి. అంటే ఇప్పుడు విష్ణువు దేనికి సంకేతం? శాశ్వతత్వానికి సంకేతం. ఒకనాడు ఉండి ఒకనాడు వెళ్ళిపోయేవాడు కాదాయన, ఆయన అన్ని కాలముల యందు ఉండేవాడు, పరబ్రహ్మస్వరూపము. కాబట్టి విష్ణువు యొక్క నలుపు తమో గుణానికి చెందినది కాదు, సత్వగుణమే. అన్ని వేళలా ఉంటాడు. పైగా నలుపంటే ఏదో బొగ్గు నలుపులో, కాలిపోయిన వస్తువు యొక్క నలుపులో ఉండడాయన. ఆయన నలుపులో కాంతి ఉంటుంది, చల్లతనం ఉంటుంది. నల్ల కలువ ఎలా ఉంటుందో, నీరు పట్టిన నల్ల మబ్బెలా ఉంటుందో అలా ఉంటాడు. ఆయన యందు అనుగ్రహం ఉంటుంది, విశేషమైనటువంటి ప్రేమ, రక్షించగలిగినటువంటి దాక్షిణ్యం ఉంటుంది, అటువంటి రక్షణ శక్తి ఉంటుంది. అది ఉన్న కారణం చేత అందుకే జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరు హక్షు విశాలవక్షు అంటారు. జలధర దేహు అంటే జలమును ధరించినది మేఘము, మేఘము వంటి దేహం ఉన్నవాడు. ఆయన నలుపు కారు నలుపు కాదు, మబ్బులాంటి రంగులో ఉంటాడు. అంటే మబ్బు చేసిన ఉపకారం లోకంలో ఎవరు చేయరు. ఎవరైనా ఉపకారం చెయ్యాలి అంటే ప్రార్థన చెయ్యాలి. అయ్యా మీరు నాకు ఈ ఉపకారం చేసి పెట్టండి అని అడగాలి. ఒకవేళ మీకు ఉపకారం చేసి పెట్టారనుకోండి, మీరు కృతజ్ఞత చెప్పాలి. మీరు కృతజ్ఞత అసలు చెప్దామంటే కనపడకుండా వెళ్ళిపోవడం అన్నది ఉండదు, వాడు కనపడతాడు మళ్ళీ. ఒక్క మేఘానికి ఉన్న లక్షణం ఏమిటో తెలుసా? ఉప్పునీటి సముద్రంలోకి వెళ్ళి నీళ్లు తాగుతుంది, చల్లటి తీయటి నీటిగా మార్చుకుంటుంది, ఆధారము లేని ఆకాశంలో ప్రయాణం చేస్తుంది. ఏదో ఒక రాత్రి వేళ అందరూ తాపంతో అయ్యో నీళ్లు దొరకట్లేదని బాధపడుతూ పడుకుంటే ఒకరు అడిగారా అడగలేదా అని చూడకుండా వర్షించేస్తుంది. వర్షించేసి తనకున్నదంతా ఇచ్చేసి దూదిపించైపోతుంది. దూదిపించైపోయి వడివడిగా వెళ్ళిపోతుంది. బరువుతో వచ్చినప్పుడు మెల్లగా వస్తుంది. అన్నీ ఇచ్చేశాక తెల్లటి దూదిపింజలా వేగంగా వెళ్ళిపోతుంది మబ్బు. అది విష్ణువు యొక్క తత్వం. ఆయన మేఘము ఎలా వర్షిస్తుందో మళ్ళీ తిరిగి ఇది కావాలని కూడా ఏం అడగదు. తన దగ్గర ఉన్నవన్నీ ఇచ్చేస్తే వెలవెలబోతుంది, ఇంకా తెల్లగా అయిపోయి దూదిపింజల అయిపోయి వెళ్ళిపోతుంది. ఇదే కుచేలుని యొక్క భార్య చెప్తుంది. కలలోనంతన్మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడాపత్ సమయంబునన్ని జపదాబ్జాతంబు ఉల్లంబునం తలపన్ అంతని వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చున్ సునిశ్చల భక్తి భావములన్ భజించు వారికి డడే సంపద్ విశేషోన్నతులు అని అడుగుతుంది. విష్ణువుకి ఉండేటటువంటి, విష్ణు తత్వానికి ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే ఆయన మీరు అడిగారా అడగలేదా అని కూడా చూడడు. భగవంతుని యందు భక్తి ఉండి ఆ భగవన్నామం చెప్పుకుంటూ బ్రతికేటటువంటి అలవాటు ఎవరికుందో వాడికి అడగకుండానే అన్నీ ఇస్తాడు. ఇక కలలో కూడా ఆయన పేరెత్తనటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. కలలో కూడా ఆయన పేరెత్తనటువంటి వాడు కూడా వాడికి ఆపద వచ్చిన తరువాత, ఆపద అంటే తన శక్తితో తాను బయటికి రాలేనంత ప్రమాదం వచ్చేసిన తరువాత, ఒకసారి గోవిందా అన్నాడు అనుకోండి, పరిగెత్తుకొచ్చి రక్షిస్తాడు. రక్షించడం కాదు, ఎలా నువ్వు విన్నా అడగలేదు కదా, ఇప్పుడు నా పేరెత్తావు నీకు కష్టం వచ్చిందని అండవు. తన్నైన ఇచ్చుం, తనని తాను ఇచ్చేసుకుంటాడు. అంతటి మహానుభావుడు, అంతటి మహానుభావుడు కాబట్టే, అంతటి దయ కలిగినటువంటి వాడు కాబట్టే విష్ణువు యొక్క అవతారములను మీరు పరిశీలనం చేస్తే, భాగవత చరిత్రము అని ఒక గ్రంథం, అందులో మీరు కొంతమంది భక్తుల యొక్క జీవితాలు పరిశీలిస్తే ఎంతో మంది చేత దెబ్బలు తిన్నాడు ఆయన. ఒకరు ఇద్దరు కాదు,
ఎంతమందితో దెబ్బలు తిన్నాడో. ఇప్పటికీ ఆ కన్నడ దేశంలో సంగీతంలో చాలా విశేషంగా చెప్తాం పురంధరదాస్ గారని. పురంధరదాస్ గారి పూర్వాశ్రమంలో ఉన్న రోజుల్లో ఆయన ఎప్పుడూ భగవన్నామని చెప్పినవాడు కాదు, విపరీతమైనటువంటి స్వార్థపరుడు. అటువంటి వాడు పరమభక్తుడైపోయిన తర్వాత ఆయన కోరిక తీర్చడానికి వెంకటాచలంలో ఒకసారి వెంకటరమణుడు వడ్డించడానికి వచ్చి ఆయన చేతి దెబ్బలు తిన్నాడు వీపు మీద. అలా ఎంతమంది భక్తులతో దెబ్బలు తిన్నాడో ఆయన. తన్నైన ఇచ్చున్ సునిశ్చల భక్తిభావములన్ భజించు వారికి డడే సంపద్ విశేషోన్నతుల్. ఇక ఆయన ఉన్నాడని నమ్ముకుని బ్రతుకుతున్నవాడికి ఆయన రక్షించకుండా ఉంటాడా? ఆయన కాపాడి తీరుతాడు, అందులో అనుమానం ఉండదు. అందుకే ఆయన నలుపు తమోగుణం కాదు, ఆయన నలుపు పరమసత్వం. అంతటి దాక్షిణ్యమున్నవాడు, అంతటి కారుణ్యమున్నవాడు, అంతటి చల్లతనమున్నవాడు. అందుకే విష్ణువు పైకి చూడ్డానికి సంహార ప్రక్రియ చేసినట్టు కనపడుతుంది, చంపేసినట్టు కనపడుతుంది. మీరు కొన్ని కొన్ని అవతారాలు చూస్తే ప్రత్యేకించి ఆయన అసలు తరిగేశాడంతే, కాయగూరలు తరిగినట్టు తరిగేశాడు. అసలు అవతారాలన్నింటిలోకి నెత్తురు ఏరులుగా పారేటట్టు చేసినటువంటి అవతారం శ్రీరామావతారం. రామావతారంలో తెగ టార్చేశాడంతే, ఇక విడిచిపెట్టలేదు రాక్షసుల్ని. వేలకి వేల మంది రాక్షసుల్ని కుప్పల కింద పడగొట్టేశాడు. 14,000 మంది రాక్షసుల్ని జనస్థానంలో ఒక్కడే పడగొట్టేశాడు కదండి. అందుకు కదూ గోపరాజు గారు, బండన భీముడు అర్థజన బంధముడుజ్వల బాణతో నకోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి 2వసాటి దైవమిక లేడనుచున్ గడకట్టి భేరి కాదండ డడాండ డాండ నినదంబుల జాండము నిండ అజాండము నిండ మత్త వీదండము నిక్కి చాటదను దశరథి కరుణాపయో నిధి అని పిలిచాడు. ఆయన యుద్ధమే వచ్చిందా రాముడి ముందు నిలబడగలిగిన వాడు ఉండడు, తెగటార్చాడు. కృష్ణావతారంలో తాను స్వయంగా యుద్ధరంగంలో అర్జునుడి యొక్క రథానికి సారథ్యం వహించి 1,000,000,000 మందిని పడగొట్టాడు. ఇంతమందిని పడగొట్టింది విష్ణువు. ఇంతమందిని సంహారమునకు కారణమైనటువంటి వాడు సత్వగుణ ప్రధానుడని చెప్పడం ఎలా కుదురుతుంది? ఆయన తమోగుణం కదా, ఇలా సంహారం చేయడం చంపడం అనేటటువంటిది సంహార ప్రక్రియ అనేటటువంటిది తమోగుణమైతే సంహార ప్రక్రియ ఉన్నవాడు విష్ణువు. ఈయన చంపుతుంటారు అవతారాలు స్వీకరించి. పరశురామ అవతారంలో గండ్రగొడ్డలు పట్టుకుని క్షత్రియుడని కనపడిన వాడిని అందరినీ చంపాడు. ఏకంగా శమంతక పంచక నిర్మాణమే చేశాడు, అంతమందిని చంపేశాడు. అంతమందిని చంపినటువంటి విష్ణువా సంహారం చేసేవాడు? ఎప్పుడూ పద్మాసనం వేసి కూర్చుని ఉండేటటువంటి శివుడా సంహారం చేసేవాడు? ఎవరు సంహారకుడు? విష్ణువు సంహారకుడు. మరి ఆయన సత్వగుణ ప్రధానుడు ఎందుకయ్యాడు అంటే, ఆయన సత్వగుణ ప్రధానుడవడానికి కారణం ఏమిటంటే ఆయన చంపడం వెనక కూడా దాక్షిణ్యమే ఉంటుంది. ఆయన రావణుణ్ణి ఎందుకు చంపాడు? జయ విజయులుగా తనకి ద్వారపాలకులుగా ఉన్నటువంటి వారు సనక సనందనాదుల పట్ల చేసిన అపచారానికి అంత పెద్ద రాక్షసులై ఆయనకి దూరమైపోయారు. తొందరగా నిన్ను చేరుకోవాలి అని కోరుకుంటే మీరు రాక్షస జన్మలెత్తి రాక్షస ఉపాధి నుండి విడుదలై నన్ను చేరుతారు అని వరం ఇచ్చాడు. మీరు చూడండి, అనుగ్రహము అన్న పేరుతో రాక్షసుల్ని విడిచిపెట్టేశారనుకోండి, విడిచిపెట్టేస్తే అప్పుడు అతనికి అపకీర్తి, ఇంకా పాపములను పెంచుకుంటాడు, లోకములు బాధపడతాయి. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తే మీరు చాలా తొందరగా పట్టుకుంటారు. గ్రంథాలయాలను ఎవరు నిర్వహిస్తారు? ప్రభుత్వం నిర్వహిస్తుంది. పాఠశాలలు పెట్టి పాఠం ఎవరు చెప్తారు? ప్రభుత్వమే చెప్తుంది. దేవాలయాలన్నింటినీ కూడా ఇప్పుడు ఎవరు నిర్వహిస్తున్నారు? పెద్ద పెద్ద దేవాలయాల్ని ప్రభుత్వమే నిర్వహణ చేస్తోంది. అలాగే ఉద్యోగాలు ఇచ్చి చదువు చెప్పించి కళాశాలలు పెట్టి పాఠశాలలు పెట్టి ఎవరు చూస్తున్నారు? ప్రభుత్వమే చూస్తోంది. కారాగారం గట్టి తీసుకెళ్లి 7 ఏళ్ళు 14 ఏళ్ళు కారాగారంలో ఎవరు పెడుతున్నారు? ప్రభుత్వమే పెడుతోంది. అంటే కారాగారంలో పెట్టినప్పుడు కోపంతో, పాఠశాలలో పాఠం చెప్పించినప్పుడు ప్రేమతోటి ప్రభుత్వం ఉంటుందనేది అని అర్థం కాదు. పాఠశాలలో పాఠం చెప్పించినప్పుడు ప్రేమతోటే చెప్పిస్తుంది, కారాగారంలో పెట్టినప్పుడు కూడా ప్రేమతోటే పెడుతుంది. ఎందుకో తెలుసా?
వాడి మన ప్రవృత్తి ప్రమాదకరంగా ఉంది. ఈ మన ప్రవృత్తితో బయట తిరిగి చాలా తప్పు పనులు చేస్తున్నాడు. ఇన్ని తప్పు పనులు చేస్తున్నవాడు మారి మళ్ళీ దారిలోకి వస్తే వాడు సమాజానికి ఉపయోగపడతాడు, వాణ్ణి వాడు దిద్దుకుంటాడు. మారాలి అంటే అరే నేను ఎంత తప్పు చేశాను, ఇటువంటి తప్పు చెయ్యకూడదన్న భావన రావాలి. ఆ భావన రావాలి అంటే తన వారికి సమాజానికి దూరం అయిపోయి ఒక గదిలో ఒక 7 ఏళ్ళో 8 ఏళ్ళో కూర్చున్నాడు అనుకోండి, అది ఎంత భయంకరమైనదో అర్థం అవుతుంది. ఇంటి దగ్గర తన వాళ్ళు ఏమవుతున్నారో తెలియదు, ఇంట్లో ఎవరు పెద్దవాళ్ళు అవుతున్నారో తెలియదు, ఏ పెళ్ళవుతోందో తెలియదు, కూతురు ఏమైందో తెలియదు, కొడుకు ఏమయ్యాడో తెలియదు, భార్య ఏమైందో తెలియదు, ఆకలితో ఉన్నారో తెలియదు. తన తొందరపడి ఏదో తప్పు చేసి కారాగారానికి వచ్చేసాడు. అవతల వాళ్ళు ఏమైపోయారో, ఎంతమంది మీ ఆయన జైలుకి వెళ్ళాడని విమర్శ చేస్తున్నారో, పాపం వాళ్ళు ఏమైపోయారో, 7 సంవత్సరములు పరితాపమును పొందిన తరువాత వాడు బయటికి వచ్చేసాడు అనుకోండి, ఇక మళ్ళీ తప్పు చేస్తాడా? ఇక చేయడు. ఎందుకంటే తప్పు యొక్క ఫలితం ఏమిటో తెలుసుకున్నాడు, ఇక తప్పు చేయడు. అందుకని తప్పుని బట్టి శిక్ష వేసి అతనిలో పరివర్తన తెచ్చే ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ 7 సంవత్సరాల కన్నా ముందే అతను పరితాపాన్ని పొంది నేను అలా ప్రవర్తించకుండా ఉండవలసింది అని విచారిస్తూ కూర్చుంటే ఏం ప్రయోజనం? ఇంటి దగ్గర ఉన్న నా భార్య సంతోషపడాలి, మా ఆయన అక్కడుండి ఇంత మంచి పని చేస్తున్నారని మా ఆవిడ సంతోషించాలని జైల్లో కూర్చుని బిఏ పాస్ అయ్యాడు, జైల్లో కూర్చుని ఎంఏ పాస్ అయ్యాడు, జైల్లో కూర్చుని పుస్తకం రాశాడు, జైల్లో కూర్చుని మంచి మంచి విషయాల మీద మాట్లాడుతున్నాడు. ఇప్పుడు జైల్లో పెట్టిన వాళ్ళు ఏమంటారు? ఇతన్ని 7 ఏళ్ళు ఉంచుదాం అనుకున్నాం కానండి, ఇతను 3 సంవత్సరాల్లోనే ఎంత మంచి ప్రవర్తనతో ఉన్నాడో, ఇతన్ని 7 ఏళ్ళు ఉచ్చక్కర్లేదు, వదిలిపెట్టేస్తున్నాం అంటారు, క్షమాభిక్ష పెట్టామంటారు. ఇప్పుడు చెప్పండి, పాఠశాల కట్టినప్పుడు ప్రభుత్వానికి ప్రేమే, కారాగారంలో పెట్టినప్పుడు ప్రభుత్వానికి ప్రేమే. అలా శ్రీ మహావిష్ణువు ఈ లోకములనన్నిటినీ పోషిస్తారు, అన్నం పెట్టి పిపీలికాది పర్యంతం మనకు అన్నం పెడతాడు ఆయన. అన్నం పెట్టినా ఆయనే, చంపినా ఆయనే. ఎందుకు చంపేస్తాడు ఆయన అలా? అవతారం తీసుకుని మరీ ఎందుకు చంపుతాడు అంటే వాడు ధర్మానికి వ్యతిరేకం అయిపోయాడు, అయిపోయి లోకాన్నంతటినీ ధర్మాన్ని పాడు చేసేస్తున్నాడు. ఇప్పుడు వీడి వలన లోకమంతట్లో ధర్మం పాడైపోతోంది. ధర్మం పాడైపోతే కోట్ల మంది పాడైపోతారు. ఇంతమందిని పాడు చేస్తున్న వాణ్ణి తీసేస్తే వాడు ఇంకా పాడు చేసిన పాపం మూట కట్టుకోకుండా ఉంటాడు. ఆ ఉపాధి నుంచి విడిపించేశాడు అనుకోండి, ఆయన విడిపించేస్తే అక్కడతో ఇంకా పాపం చేసే శక్తి పోయింది వాడికి, లేకపోతే ఇంకా పాపాలు మూట కట్టుకుంటాడు. అందుకు సంహారం చేస్తాడు. సంహారం కూడా తిన్నగా చేయడు, ఎన్ని అవకాశాలు ఇస్తాడు మారుతాడేమో అని. రాముడు రావణాసురుణ్ణి వెళ్ళి వెంటనే చంపేశాడా? అంగదుడితో రాయబారం పంపాడు, స్వామి హనుమతో రాయబారం పంపించారు. ఆఖరికి చిట్ట చివర తన దగ్గరికే వచ్చి నిలబడితే రథమే విరిగిపోయి, గుర్రాలు తెగిపోయి, సారథి పడిపోయి ఒక్కడే మిగిలితే ఆ రోజే బాణం వేసి చంపేయచ్చు. రథం లేదు, సారథి లేడు, చేతిలో ధనస్సు లేదు, బాణం లేదు, కిరీటం లేదు, ఇంకొక బాణానికి నువ్వు ఉండవు, పో ఇంటికి, ఆలోచించుకురా రేపన్నాడు. బుద్ధొచ్చుంటే వెనక్కి 100 అడుగు లేకుండా రాముడి వైపుకి 5 అడుగులు వేసి ఆయన కాళ్ళ మీద పడి ఉంటే ఏమో రామాయణం ఎలా ఉండేదో. సకృదేవ ప్రపన్నాయతమాస్మీత చయాచితే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ అన్నాడు. అభయం, ఎవరైనా సరే, ఎంత తప్పు చేసిన వాళ్ళైనా సరే నా కాళ్ళ మీద పడి క్షమార్పణ అంటే క్షమించేస్తానన్నాడు. వాడు పడలేదు, వెనక్కిపోయాడు. వదిలిపెడితే లోకాలన్నింటినీ పాడు చేసేస్తాడు. ఎన్ని తప్పులు చేశాడు, ఒకటా రెండా? ఇంకెందుకు ఆ శరీరంలో ఉంచడం? విడిపించేశాడు శరీరంలోంచి. ఇప్పుడు చెప్పండి, విష్ణువు చేసినది సంహార ప్రక్రియ క్రౌర్యంతో కూడుకున్నదా, దయతో కూడుకున్నదా? పరమదయతో కూడుకున్నది. పైగా వాడు ఏ కారణానికి చచ్చిపోనివ్వండి, ఆఖరణ ఆయనతో యుద్ధం చేస్తూ ఆయన వంక చూస్తూ ఆయన్నే మనసులో పెట్టుకుని ఆయన మీద కోపంతో ఆయన్ని పడగొడదామని. ఆయన ఎందే సమస్త భావములు సమర్పించి పడిపోయాడు కాబట్టి ఆయనలోనే ఐక్యమైపోతాడు. అందుకే పూతన వంటి రాక్షసులు కూడా జ్యోతిస్వరూపంతో మళ్ళీ కృష్ణుని ఎందే ఐక్యమైపోయారు. ఇప్పుడు ఆయన వాళ్ళని పాడు చేశాడా?
అంత తప్పు చేసినా చిట్ట చివర వాళ్ళంతంలో కలుపుకున్నాడా? విష్ణు సంహార ప్రక్రియ ఎందు క్రౌర్యం ఎక్కడున్నది? క్రౌర్యము లేదు. కాబట్టి ఆయన నల్లగా ఉన్నంత మాత్రం చేత తమో గుణం ఉన్నవాడని మీరు ఎలా అనగలరు? అనలేరు. ఆయన దుష్టులను చంపడం ఎందుకు? శిష్టుల్ని కాపాడడానికి. శిష్టులంటే ఎవరు? ధర్మాన్ని నమ్ముకున్నవారు, భక్తితో పరమేశ్వరుణ్ణి నమ్ముకున్నవారు. అటువంటి వాళ్ళు ఎవరితో చెప్పుకుంటారు? కష్టం వస్తే వాడు ఈశ్వరుడికి చెప్తాడు. అసలు అన్నిటికన్నా ప్రమాదం అదే. ఎవడైనా ఓ తప్పుడు మాట అన్నాడు అనుకోండి, బాధపడి తాను తప్పుడు మాట అన్నాడు అనుకోండి, గొడవ లేదు, పరమేశ్వరుడు జోక్యం చేసుకోడు. ఈశ్వరుడున్నాడు, ఆయన చూస్తాడు అని వదిలిపెట్టాడు అనుకోండి, ఆయన జోక్యం చేసుకుంటాడు. వాడు నన్ను నమ్ముకున్నాడు, వాడు నన్ను నమ్ముకుని బతుకుతున్నాడు, నువ్వెవరు వాడి మీద వదలడానికి? నీ సంగతి చూస్తానంటాడు. ఆయనే చెప్పాడు, ధర్మ పదవి ఎందు తవిలి నాయందు వాడెన్నడలుగు నాడే పట్టి హింస చేతు అన్నాడు. కాబట్టి భక్తులైనటువంటి వాళ్ళకి బాధలు వస్తే ఈశ్వర అని పిలిచి చెప్పుకుంటారు, వాళ్ళు భగవంతుడికి చెప్తారు. అప్పుడు రక్షించడానికి ఆయన రాకపోతే ఎవరు వస్తారు? కాబట్టి భక్తులైన వారిని రక్షించడానికి వస్తాడు. భక్తులైన వారిని రక్షించడానికి వచ్చి ఆయన నిలబడితే ఎవరికి ఊరట? భక్తులైన వారికి ఊరట. నా స్వామి ఆనాడు ఇలా రాలా, నన్ను అలాగే కాపాడతాడంటాడు. పూర్వాచారం ప్రమాణం. పూర్వం ఏం జరిగింది అన్నది పురాణం ఎందుకు వింటాం? విశ్వాసము ఉంచుకోవడానికి, వాడు ఉన్నాడు అన్న నమ్మకం శ్రేష్టంగా ప్రబలంగా మనకి కలగడానికే పౌరాణిక గాథలు వింటాం. ఒకనకొకనాడు ప్రహ్లాదుడు తన కొడుకే అయినా రాక్షసత్వం హద్దులేనిదైపోయి అసలు ఇంకా కొడుకుని చంపడం తప్ప ఇంకో కార్యక్రమం పెట్టుకోలేదు, ఎలాగైనా చంపేయాలనుకున్నాడు. పర్వతాల మించి కిందకు తోయించేశాడు, సముద్రాల్లో తోయించేశాడు, పాములతో కరిపించేశాడు, విషం పెట్టేశాడు, అగ్నిహోత్రంలో తోయించాడు, ఇనప గదలతో మొత్తించాడు, చిట్ట చివరికి ఆభిచారిక హోమాలు చేయించాడు, తానే భయంకర రూపాలు కట్టి కనపడ్డాడు, పిల్లవాడి పీక నొక్కించాడు, నవరంధ్రములు మూయించాడు, అయినా ప్రహ్లాదుడు చావలేదు. చావకపోతే చావడిదేమి బిడ్డడో అన్నాడు. ఇదెక్కడ ఆశ్చర్యం రా, చచ్చిపోలేదన్నాడు. ఆ కథ వింటుంటే, ప్రహ్లాద ఉపాఖ్యానం చదువుతుంటే నమ్ముకున్నవాడికి పరమేశ్వరుడు లేకపోవడం ఏమిటి అనిపిస్తుంది. చిట్ట చివరికి ఏమైంది? ఉన్నాడు నాన్న భగవంతుడు అన్నాడు. లేడురా అన్నాడు హిరణ్యకశిపుడు. ఎందుకన్నాడు? అది ఉపాసన అన్న మాటకు అర్థం. ఆయన విష్ణువుని కనిపెడదామని వైకుంఠానికి వెళ్ళాడు. వైకుంఠంలో ఎక్కడా కనపడలేదు విష్ణుమూర్తి. పిరికి పంద ఎటో పోయాడు నన్ను వదిలిపెట్టి అన్నాడు. అసలు ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఆయన హిరణ్యకశిపుడు వైకుంఠంలోకి రాగానే శ్రీ మహావిష్ణువు ఆయన ఊపిరిలోంచి లోపలికి వెళ్ళి ఆయన గుండెల్లో పడుకున్నాడు. ఆయన గుండెల్లో ఏమిటి? ఎవడి గుండెల్లోనైనా ఆయనే ఉంటాడు. నీవారూకబత్తన్వీ పీతాభాస్వ్యక్తనూపమా. భగవంతుణ్ణి తిట్టాలనుకోండి, భగవంతుడు ఊపిరి రూపంలో ఉంటే కదూ తిట్టడం. నన్ను తిడతావా, నేను ఉండను ఊపిరి రూపంలోనే బయటికి పోయాడు అనుకోండి, ఇంకేం తిడతాడు? వీడు పోతాడు. కానీ ఆయన లోపల ఉన్నాడు కాబట్టి వీడు లోపల ఉన్నవాడిని తిడుతూ ఉంటాడు. అది నాన్నగారు పెట్టినటువంటి అన్నం తినేసి నాన్నగారిని తిట్టడం ఎలా ఉంటుందో. నిన్నటి వరకు మాతృదేవో భవ పితృదేవో భవ చెప్పి ఉపమానం ఎందుకు? అలా తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టినట్టు భగవంతుడిచ్చినటువంటి శక్తిని వాడుకుని భగవంతుడిని నింద చేయడు. మరి భక్తులైన వారికి ఊరట ఎప్పుడు? భక్తులైన వారి యొక్క ఆరాటం తీర్చడానికి రావాలి భగవంతుడు. అందుకొచ్చాడు ప్రహ్లాదోపాఖ్యానంలో. ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు ధనవగ్రని వింటే. ఏకకాలమునందు ఇద్దరు భక్తుల యొక్క మాట నిజం చెయ్యాలి. అంతటా ఉన్నాడంటున్నాడు ప్రహ్లాదుడు, ఎక్కడా లేడంటున్నాడు హిరణ్యకశిపుడు. ఈ మాట హిరణ్యకశిపుడి దగ్గర నువ్వు కనపడ్డమంటూ జరిగితే వాడికి ఇదిగో ఇన్ని వరాలు ఇస్తున్నాను, ఈ వరాలకి మినహాయింపుగా మాత్రమే చంపాలన్నాడు బ్రహ్మదేవుడు. కాబట్టి ఇప్పుడు నృసింహావతారంలో వచ్చాడు బ్రహ్మగారిని హిరణ్యకశిపుడు ఎన్ని వరాలు అడిగాడో అన్ని వరాలకి మినహాయింపుగా వచ్చాడు. నరుడు కాదు, మృగం కాదు, నరసింహం. ఇంట్లో కాదు, బయట కాదు, గడప మీద. పగలు కాదు, రాత్రి కాదు, ప్రదోష వేళ. పైన కాదు, కింద కాదు, తొడల మీద. ప్రాణం ఉన్నది కాదు, ప్రాణం లేనిది కాదు, గోళ్ల చేత. ఈ బ్రహ్మగారిని ఎన్ని వరాలు అడిగాడో అన్ని వరాలకి మినహాయింపుతో వచ్చాడంటే అందులో ఉగ్రత ఎక్కడుందండి? ఉగ్రత ఉంటే, కోపం ఉంటే ఒళ్ళు మరిచిపోతాడు, తర్వాత చూద్దాం అంటాడు. అయ్యా అదేంటండి, ఆయన అలా చెప్పారు కదంటే వాడికి ఏమైనా ఆయననే చెప్తాడు, నువ్వు నోర్మై అంటాడు.
ఆయన అలా వచ్చాడా? ఎప్పుడో బ్రహ్మగారు ఇచ్చిన వరాలు ఏమున్నాయో వాటన్నిటికీ మినహాయింపుగా వచ్చాడు. అంటే ఎంత ఆలోచించి వచ్చాడు, పైకి భయంకరంగా కనపడుతున్నాడు కానీ. కాబట్టి సత్వగుణ ప్రధానుడై వచ్చి తన పట్ల పరమభక్తి కలిగినటువంటి ప్రహ్లాదుణ్ణి రక్షించాడా లేదా? ఒకనాడు గజేంద్రుణ్ణి రక్షించాడా లేదా? ఒకనాడు ధ్రువుణ్ణి రక్షించాడా లేదా? ఒకనాడు కుచేలుణ్ణి కాపాడాడా లేదా? మరి ఆయన భక్తులందరినీ రక్షించినటువంటి కథల్ని మనం ఎందుకు చెప్పుకుంటాం? వాడు ఉన్నాడన్న నమ్మకంతో. మనం కూడా భక్తిగా ఉంటే వాడు కాపాడతాడో, వాడు కాపాడినదేదో అది శాశ్వతమైన కాపు. ఆయనని విడిచిపెట్టి మనని మనం కాచుకున్నామన్న కాపు ప్రమాదకరమైన కాపు. అందుకే కాళీయమర్దనంలో కాళీయుని భార్యలు ఒక మాట అంటారు, నీవు చేయు పెండ్లి నిజమైన పెండ్లి, నీవు చేయు పెండ్లి నిత్యంబు భద్రంబు చిన్ననాటి పెండ్లి పెండ్లి కాదు. ఈ మాట కాళీయుడి భార్యలు అన్నారు ఆయనతోటి. ఎందుచేత? భగవంతుడేటండి నన్ను నేను రక్షించుకుంటానని అధర్మంతో ధర్మాన్ని విడిచిపెట్టి నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి ఆర్జించి డబ్బు తీసుకొచ్చా అందరినీ బాధ పెట్టి. ఇప్పుడు ఈ డబ్బు నన్ను రక్షిస్తుందనుకున్నాను. అలా అనుకుని డబ్బు తెచ్చిపెట్టుకున్న వాళ్ళు దారుణమైన చావు చచ్చిపోయి ఆ డబ్బు ప్రమాదకరం అయిపోవడం మీరు చూడలేదా? లోకంలో లేదా? ఎంతమంది ఇన్ని రకాలుగా డబ్బుండి ఏ సుఖం లేకుండా ఉన్నవాళ్ళు లేరా? డబ్బా రక్షణ, పరమేశ్వరుడా రక్షణ. ఏ డబ్బు లేకపోయినా ఈశ్వరానుగ్రహం ఉందనుకోండి, అదొక్కటి చాలు మనిషిని శాంతిగా ఉంచడానికి. రక్షణము లేక సాధుడు రక్షితుడగు సమత చేసి రాయుడులందున్ రక్షణలు వేయి కలిగిన శిక్షితుడగు కలుడు పాప చిత్తుండగుట. నేను అనకూడదు కానీ ఉదాహరణకి చెప్తున్నాను. అందుకే తాపములలో ఆది దైవికములు ఆది భౌతికములు కూడా ఉన్నాయి, ఆధ్యాత్మికములతో పాటుగా. ఎంతో ఐశ్వర్యం కూడబెట్టాడు, ఏడంతస్తుల మేడ కట్టాడు, భూమి కదిలింది ఓ రాత్రి, ఏమయ్యాడు అందులో? శవం దొరుకుతుందా? తాను కట్టుకున్న ఏడంతస్తుల మేడే తాను నజ్జైపోవడానికి కారణమవుతుంది. ఉందా ఐశ్వర్యం? ఒక నిమిషం చాలు ఈశ్వరుడు ఆగ్రహిస్తే, మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమిషకాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశహి విహిత్వా అంటారు శంకర భగవత్పాదులు. దేన్ని? మాకురు ధనజన యవ్వన గర్వం, ధనము జనము యవ్వనము అనబడేటటువంటి మూడు గర్వాల్ని ఈశ్వరుడు కాలరూపంలో తీసేస్తాడు. నా అంత బలవంతుడు లేడంటాడు. ఇలా చూపించినన్నాళ్ళు పట్టదు శరీరం ముడతలు పడిపోవడానికి, ఇలా చూపించినన్నాళ్ళు పట్టదు కళ్ళజోడు రావడానికి, ఇలా చూపించినన్నాళ్ళు పట్టదు చేతులు వణకడానికి. అయిపోయింది, పక్కవాడి భుజం మీద చెయ్యి వేసుకుని బయటికి వెళ్ళాలి, చేతిలో కర్ర పట్టుకుని మెట్లు దిగాలి. అలా రాకముందు ఈశ్వరుణ్ణి పట్టుకున్నవాడెవడో వాడు ధన్యుడు. వాడు తెచ్చినది ఏడు తరాలు తిని నిలబడతాయి. అన్యాయంగా తెచ్చింది అశాంతికి కారణమవుతుంది. ఇది ఎక్కడ ఈశ్వరుడే నిరూపించకపోతే లోకంలో ధర్మం ఎలా నిలబడుతుంది? అందుకే సనాతన ధర్మంలో ఈశ్వరుడే చచ్చిపోవడం ఉండదు. ఈశ్వరుడు చంపుతాడు అధర్మాన్ని. ఈశ్వరుడే చచ్చిపోతే ఇంకా అసలు ధర్మం అన్నమాట ఎక్కడ నిలబడుతుంది? అందుకే సనాతన ధర్మంలో ఈశ్వరుడు శాశ్వతుడు, ఆయనని నిగ్రహించగలిగిన వాళ్ళు ఉండరు. అధర్మం ఉన్న చోట ఆయన పాదం పెట్టి తొక్కేస్తాడు, ధర్మం ఉన్న చోట ఏమక్కర్లేదు, ఈశ్వరుడు ఉన్నాడన్న భయంతో వాడు తప్పు చేయడు. అంతే, అదొక్కటే. ఏమండి ఎక్కడున్నాడు ఈశ్వరుడు? ఎక్కడ చూస్తున్నాడు? ఎందుకు చూడడం? రాత్రి చంద్రుడిగా చూస్తున్నాడు, ఆకాశంగా చూస్తున్నాడు, భూమిగా చూస్తున్నాడు, వాయువుగా చూస్తున్నాడు. నువ్వు పీల్చి విడిచిపెట్టట్లా ఉందిగా వాయువు అక్కడ, నువ్వు నిలబట్టల్లా భూమి ఉందిగా ఇక్కడ, నువ్వు ఏది చేస్తున్నావో వాడు చూస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఆ నమ్మకం నీకుంటే చేయి తప్పు, వాడిని లెక్కలో వేసుకోమని చెప్పి తప్పు చేయాలి. నేను చేస్తున్నానండి తప్పు, మీరు వేసుకోండి ఖాతాలో నా ఖాతాలో అన్నప్పుడు వాడు వేస్తాడా వేయడా శిక్ష? వేసి తీరుతాడు. అయ్యా నాకు తెలియలేదండి మీరున్నారని, నాకు అవగతం కాలేదు, నా జన్మలో నేనేమి వినలేకపోయాను, నా తప్పు అయిపోయిందండి అన్నాడనుకోండి, క్షమిస్తాడు. నాకు తెలుసు నువ్వు ఉన్నావని, ఫోన్లే చేసేశానంతే వేసుకో అన్నాడనుకోండి, మూడు వాతలు పెట్టవలసిన వాడు 12 వాతలు పెడతాడు.
అందుకే ఏమీ తెలియని వాడికి ఏకాదశి మరణం, అన్నీ తెలిసిన వాడికి అమావాస్య మరణం అని అందుకే వచ్చింది సహాయత. కాబట్టి భగవంతుడు ఉన్నాడు అన్న నమ్మకంతో ఉన్నవాడెవరో వాడు తప్పు చేయడు. తప్పు చేయకుండా వాడు ఉన్నాడని నమ్ముకున్న వాడికి వాడు ఉన్నాడు నిజంగా. లేకపోవడం ఏమిటి? ఎంతమంది లేరు, నేను ఉదాహరణలు చెప్పనక్కర్లేదు, ఎంతోమంది ఉన్నారు. మొన్న నేను విశాఖపట్నంలో వ్యాసరచన నిర్వహించాం, 30,000 పిల్లలు పాల్గొన్నారు. ఒక పిల్ల రాసుకుంది, నేను వ్యక్తిగత వివరాలు వేదికల మీద చెప్పకూడదు, ఆ పిల్ల రాసిన పేపర్ దిద్దుతూ ఉంటే నాకు 2 కందుల ధారల కింద నీళ్లు కారిపోయి. అంత కష్టాలు రాసుకుంది ఆ పిల్ల. అన్ని కష్టాలలో భగవంతుడున్నాడు అని నమ్ముకుని తల్లిని పట్టుకుని చదువుకుంది. ఇవాళ ఆ అమ్మాయి పరిస్థితి ఏమిటి? ఆంధ్రదేశం కాదు, ప్రపంచం నలుమూలల నుండి ఫోన్లు వస్తున్నాయి, ఆ పిల్ల ఎంత చదువుకుంటే అంత చదివిస్తాం, ఆ పిల్లకి మేమున్నాం అంటున్నారు అందరూ. ఇప్పుడు ఆ అమ్మాయిని అమ్మాయి నమ్ముకున్న భగవంతుడు ఆ అమ్మాయిని ఏం చేశాడు? నన్ను ఉపకరణం చేసి ఆ అమ్మాయి జీవితాన్ని దిద్దుతున్నాడా లేదా? ఉన్నాడని నమ్ముకున్న వాడికి ఈశ్వరుడు ఉన్నాడు. ఎక్కడ ఎత్తాలో అక్కడ ఎత్తుతాడు, ఎక్కడ కాపాడాలో అక్కడ కాపాడతాడు, ఎక్కడ రక్షించాలో అక్కడ రక్షిస్తాడు. నాంత వాణ్ణి నేను, వాడెంతటి వాడన్న వాణ్ణి, ఎక్కడ విరచాలో ఆయనకి తెలుసు. అప్పుడు ప్రమాదంలోకి పోతాడు. అందుకే భగవంతుని యొక్క రక్షకత్వమునందు దయయున్నది. ఆయన నిష్కారణంగా చంపలేదు. మునులు అడిగారు, మహర్షులు అడిగారు, అసలు పీడియ సాధ్యం మండిపోను సముద్రంలో తరంగాలు రావద్దంటాడండి రావణాసురుడని చెప్పారు వాళ్ళు. సముద్రంలో తరంగాలు రావద్దండి ఏంటి అంటే వాడికి అలా చూడాలనుంటే రావద్దంటాడు అంతే. అందుకు పనికి వచ్చింది తపోబలం. అటువంటి వాడు నిద్ర లేస్తే ఎవడు బలవంతుడన్నో అక్కడికి వెళ్ళను, వాళ్ళని చంపను. వాడి కంటికి నదరగా ఏ స్త్రీ కనపడితే ఆవిడ ఎత్తుకుపోను, భోగించను. ఎవరి దగ్గర ఏ మంచి వస్తువు ఉంటే అది ఎత్తుకుపోను, తనదిగా వాడుకోను. అది అన్న కుబేరుడైనా పర్వాలేదు, ఆఖరికి తన పెద్దవాడు మహానుభావుడు వంశంలో చతుర్ముఖ బ్రహ్మగారికి తెలుస్తుందన్న భయం కూడా లేదు, ఋషులన్న భయం లేదు. దానివల్ల కదూ మరి అటువంటప్పుడు సంహారం చేసి ఇక నువ్వు ఈ శరీరంలో ఉంటే పాడైపోతావురా అని ఒకళ్ళ మాట వినవి. ఇక మూర్ఖత్వం వచ్చేసింది నీకు, కాబట్టి ఈ శరీరంలోంచి నిన్ను విడిపించేస్తాను అని విడిపించడం ఈశ్వరుని యొక్క కారుణ్యము కాక వేరొకటి ఎందుకు అవుతుంది? అందుకని ఆయన చంపడం తమోగుణం కాదు, ఆయన చంపడం పరమసత్వగుణం. ఇప్పుడు చెప్పండి, నల్లగా కనపడేటటువంటి విష్ణువు సత్వగుణ ప్రధానుడా, నల్లగా కనపడేటటువంటి విష్ణువు తమోగుణ ప్రధానుడా? పరమసత్వగుణ ప్రధానుడైన పడుకుంటాడని మీరే కదండి అన్నారు. మరి 4 నెలలు పడుకుంటాడు, పడుకునే అలవాటు నిద్రపోయే అలవాటు ఉన్నవాడెవరో వాడు తమోగుణ ప్రధానుడు అని చెప్పాను. నిజమే, నిద్ర తామసికము. విష్ణువు నిద్రపోతారు 4 నెలలు, మనమే చెప్పట్లా. 4 నెలలు పడుకుంటారండి, ఆషాఢమాసంలో పడుకుంటారు. తులే ఏకాదశి, శయిని ఏకాదశి, ఉత్తైన ఏకాదశి, ఇంకో ఏకాదశి నాడు ఆయన లేస్తారు నిద్ర. తులసి బృందావనంలోకి వస్తారు, అందుకని ఆ రోజున తులసినిచ్చి కళ్యాణం చేస్తారు ఆలయాల్లో అని చెప్తున్నావా లేదా? చెప్తున్నప్పుడు మరి పడుకుని లేచే అలవాటు ఉన్నవాడు తమోగుణం ఉన్నవాడు తప్ప సత్వగుణం ఉన్నవాడు ఎందుకు అవుతాడు? అంటే నేనే సమర్థన, నేనే ఖండన, అది మార్గశీర్షము. ఆయన ఎందుకని తమోగుణం లేని నిద్ర కలిగిన వాడయ్యాడంటే, ఆయన నిద్ర మన నిద్ర వంటి నిద్ర కాదు. మనం నిద్రపోయామనుకోండి, బాహ్యంలో ఉన్న కన్ను మూతపడిపోతుంది, బాహ్యంలో చెవులు అలాగే ఉంటాయి, కానీ వినే శక్తి వెనక్కి వెళ్ళిపోతుంది, ముక్కుకి వాసన చూసే శక్తి వెనక్కి వెళ్ళిపోతుంది, చర్మానికి స్పర్శ చెప్పే శక్తి వెనక్కి వెళ్ళిపోతుంది, నాలుకకి రుచి చెప్పే శక్తి వెనక్కి వెళ్ళిపోతుంది. నాకు తిరుపతి లడ్డు అంటే చాలా ఇష్టం అనుకోండి, నేను మంచి గాఢ నిద్రలో ఉన్నాను, మంచి గాఢ నిద్రలో ఉండగా మీరు తీసుకొచ్చి ఆ తిరుపతి లడ్డు నా ముక్కు దగ్గర పెట్టారు అని పీలుస్తూ పడుకున్నాను, కానీ అది తిరుపతి లడ్డు వాసన అని నాకేమైనా తెలుస్తుందా? తెలియదు. తిరుపతి లడ్డు చిన్న ముక్క విరిచి ఏదో నోరు తెరుచు పడుకున్నాను, 4 మీద వేశారు, ఏమైనా తెలుస్తుందా? ఏం తెలియదు. తిరుపతి లడ్డు నాకు ముట్టించారు, ఏమైనా తెలుస్తుందా? తెలీదు. తిరుపతి లడ్డూ తెచ్చాను అని మెల్లిగా చెవి దగ్గర చెప్పారు, ఏమైనా వినపడుతుందా? ఏం వినపడదు. ఏమీ వినపడకుండా అన్ని ఇంద్రియాలు వెనక్కి వెళ్ళిపోతే నిద్ర, కానీ నిద్రలో మనసొక్కటి మాత్రం ఇంకా తెలివిగా ఉంటుంది. మనసు ఆత్మలోకి వెళ్ళకపోతే సుషుప్తి, దాన్ని స్వప్నావస్థ అంటారు. స్వప్నమునందు మనసు తెలివిగా ఉండి అది చూస్తూ ఉంటుంది.
అది కళ అంటారు. అది కాశీ వెళ్ళినట్టు, లేకపోతే ఏదో మేడ నుంచి ఎదబడిపోయినట్టు, అర్థం బద్ధం లేని కళ్ళన్నీ వస్తుంటాయి. ఇంకా అక్కడి నుంచి ఎవడో తేరగా దొరుకుతాడు ఊళ్ళో, వాడికి ఫోనో వాడి ఇంటికో వెళ్ళిపోయి నాకు కళ వచ్చింది అన తప్ప అని వాడిని అడుగుతూ ఉండడం, వాడి పని వాడిని చేసుకొని ఇవ్వకుండా. అందుకని కళ అంటే ఇంకా బాహ్యమునందేమీ పనిచేయవు, లోపల ఒక స్థితిలో మనసు కూడా పనిచేయదు, ఆత్మలోకి వెళ్ళిపోతుంది. గాఢ నిద్ర అంటారు, సుషుప్తి. ఇంకా మనసుకు కూడా ఏం తెలియదు, కాలము కూడా తెలియకుండా నిద్రపోతుంది. మళ్ళీ మనసు లేచాకే తెలుస్తుంది కాలం కూడా. గాఢ నిద్రలోకి వెళ్ళాడు అంటారు. విష్ణువు పడుకుంటే అలా పడుకోరు ఆయన, ఆయన గాఢ నిద్ర కాదు. ఆయన నిద్రకో చమత్కారం ఉంది. పరివర్తన్ ఏకాదశిలో ఏకాదశి వస్తుంది, ఈ 24 ఏకాదశిలో. అందులో ఆయన ఒత్తిగిలుతారు, ఒకవైపు నుంచి ఒకవైపుకి ఒత్తిగిలి పడుకుంటారు. ఎందుకంటే ఒకే వైపు పడుకుంటే తిమ్మిరెక్కుతుంది. ఒకవైపు నుంచి ఒకవైపుకి ఒత్తిగిలుతారు. రెండు రకాలుగా పడుకోకూడదు అని శాస్త్రంలో. ఒకటి పోర్లా పడుకుని నిద్రపోకూడదు, రెండు వెల్లకిలా పడుకుని నిద్రపోకూడదు. ఇలా పెట్టి పడుకుని నిద్రపోకూడదు. ఇప్పుడు ఎడంచేతి వైపుకు పడుకుని నిద్రపోవాలి, గుండె పరుపుకి తగిలేటట్టుగా పడుకుని నిద్రపోవాలి. వాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు అలా పడుకుంటే. అలా పడుకుని నిద్రలో కొద్ది మెలక వస్తుంది. ఎందుకు అంటే ఈ చెయ్యో ఏదో నిప్పెడుతుంది. అప్పుడు కుడి చేతి వైపుకి దొల్లుతాడు. చూశారు అసంకల్పిత ప్రతీకార చర్య అని ఉంటుంది, వెనుపమ్మ చేస్తుంది. ఇటు ఇబ్బందిగా ఉంది, ఇటు తిరిగి ఉంటుంది. కొద్దిగా తెలివి వచ్చినట్టు వచ్చి ఇటు తిరిగి పడుకుంటాడు, అదొకటే తెలుస్తుంది. మళ్ళీ ఇలా లాగినటువంటి తీగ దగ్గరికి వెళ్ళిపోయినట్టే 2 నిమిషాలు శారదీరిడి తిరిగిపోతాడు. అలా తిరిగిపోవాలి కూడా. అలా తిరిగిపోతే ఆరోగ్యవంతమైన నిద్ర, అంటే నిద్ర కూడా సాధన. అలా పడుకోవడం అలవాటు ఉండాలి. ఎడంచేతి వైపుకు పడుకోవడం సాధన చెయ్యాలి ఇప్పుడు. కాబట్టి దానివల్ల పీడకలలు కూడా రావు అని శాస్త్రంలో. ప్రత్యేకించి శరదృతువులోను హేమంత ఋతువులోను పీడకలు ఎక్కువ వస్తాయని, వాత ప్రకోపం ఎక్కువగా ఉంటుంది అని. సరే ఇప్పుడు దాని జోలు ఎందుకుగానండి, నిద్రయందు ఏమీ తెలియదు, కానీ విష్ణువు యొక్క నిద్రయందు తెలియకపోవడం ఉండదు. ఆయన ఎందుకు నిద్రపోతాడో తెలుసా, ఇలా చూడడం, ఇలా మూసి లోపలి మనస్సుతో మన లోపల మనసుని చూస్తాడు. వీడు లక్ష బిల్వార్చన అని చెప్పి రొట్ట తెచ్చి అక్కడ పారేసి ఊరికే దాని మీద వంగళి పురుగుందో లేకపోతే సాలి పురుగుందో బూజుందో ఈ చీమలు పాకుతున్నాయో చూడకుండా నా మీద ఇత్తి అవతల పారేస్తున్నాడా, నేనంతా మునిగిపోయానో లేదో కూడా చూసుకోకుండా మారేడుదాలు ఎంత వేడి పువ్వులను తీసుకెళ్ళి వాటిని తీసుకొచ్చి నా మీ నెత్తంతా పోసేస్తున్నాడా, కొద్దిగా నన్ను ఏమైనా గమనిస్తున్నాడా, నిజంగా అసలు బిల్వదలాన్ని శుభ్రంగా తుడిచి తడిబట్టతో పళ్ళెంలో పెట్టి ముచిక పైకుంచి భార్య అందిస్తే చేత్తో పట్టుకుని వెయ్యాలి శివలింగం మీద, అలా శ్రద్ధతో చేస్తున్నాడా లేకపోతే వీడిష్టం వచ్చినట్టు చేస్తున్నాడా. వీడికి మనసులో బిల్వదళం వేసేటప్పుడు నా పాదములు కనపడుతున్నాయా, తెల్లటి నా పాదముల మీద బిల్వదళాలు పడుతున్నట్టుగా వాడికి ఏమైనా కనపడుతోందా, లోపల అలా ఏమైనా చూస్తున్నాడా, అంటే బిల్వం సమర్పయామి అన్నప్పుడు ఇలా తీసే వరకు చూడొచ్చు, ఇలా కళ్ళు మూసుకుని ఇలా వేస్తాడు ఒకసారి. ఎందుకని, ఇలా కళ్ళు మూసుకోగానే పరమేశ్వరుని యొక్క చరణ ద్వందము కనపడాలి, ఆ 2 పాదములు కనపడాలి. ఇలా వేసినప్పుడు ఆయన పాదముల మీద పడ్డం కనపడాలి. అలా కనపడుతోందనుకోండి, వీడు లోపల శివపాదములను చూసి వేస్తున్నాడని లోపలి చూపు ద్వారా లెక్క కట్టి ఉపాసన దగ్గరకి జరుగుతున్నాడని లెక్క కడతాడు. లేదనుకోండి, సాలెపురుగులున్నాయో చిరిగిపోయాయో 2 ఆకులో 3 ఆకులో 1 ఆకో వాడికి అనవసరం. పళ్ళెంలో ఆకరణ ఊడిపోయిన ఆకులుంటే అవి కూడా ఇలా లేగేసేసి అన్నీ కలిపి పళ్ళెం ఇలా కొట్టేసి ఆయన మీద బారేస్తాడు. ఎందుకది, ఏం భక్తి ఉంది అందులో బూడిద. లోచూపుతో మన లోపలికి చూస్తాడు. అందుకే నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణీ జాగరూకం, అది దక్షిణాయనం. దక్షిణాయనం ఉపాసనా కాలం. వీడు నిజంగా ఉపాసన అనేటటువంటిది మనసు పెట్టి మనసుతో నాకు దగ్గరగా జరుగుతున్నాడా, లోపల ఏవేవో ఆలోచనలు పెట్టుకుని పైకి మాత్రం నా దగ్గర కూర్చున్నాడా, పైన కూర్చోవడం కాదు నాకు దగ్గరగా లోపల ఉన్నాడా. రామకృష్ణ పరమహంస కాళికాదేవి ఆలయంలో కూర్చుని ఉన్నారు, మహారాణి వచ్చింది. రామకృష్ణ పరమహంసకి ఏం గొప్ప, కాళికాదేవి తప్ప ఆయనకి ఎవరు గొప్ప కాదు. ఎవరో పరిగెత్తుకెళ్ళారు, రాణిగారు వచ్చారు, రాణిగారు వచ్చారు, రాణిగారు వచ్చారు. ఆవిడ రామకృష్ణ పరమహంసకు నమస్కారం చేసింది. నమస్కారం.
అయ్యా కాళికాదేవికి వేసే పువ్వులు కడతాను ఇవాళ మహారాణిని కదా ఇన్నాళ్ళ గుడికొచ్చా అందుకని దండ కడతానని కట్టు కూర్చో అన్నారు. కూర్చుని దండ కడుతోంది. రామకృష్ణ పరమహంస అక్కడ బల్ల మీద కూర్చుని ధ్యానం చేసుకుంటున్నారు. ధ్యానం చేస్తూ ఇలా మహారాణి వంక చూశారు. ఆవిడ దండ కడుతోంది. కిందకి దిగి ఈడ్చి కొట్టారు చంపకాయ ఒకటి. కొట్ట ఆవిడకి కళ్ళమ్మ నీళ్లు ధారాపాతం కింద కారిపోయి దిగ్గున పక్కన పడింది. లేచి కూర్చుంది. ఆయన ఎందుకు కొట్టారు నన్ను అని అడగదు. ఎందుకని కొట్టినవారెవరు? పరమహంస సామాన్యుడు కాడు, మహాజ్ఞాని. ఆయనే చెప్పారు ఏం చేస్తున్నావు, పూలదండలు కడుతున్నావు. ఎంత దండ కట్టాలి? అమ్మవారి మెడలో వేసినప్పుడు ఎక్కడ వరకు వస్తే అందంగా ఉంటుందో అటు చూస్తూ కట్టాలి. ఎంతంత దూరం ఏ పూలు ఉండాలి, మధ్యలో ఏ పూలు ఉండాలి కట్టాలి. ఊరికే దారం పూలు పట్టు కట్టేస్తున్నావు. కట్టేస్తూ లోపలేం ఆలోచిస్తున్నావు? ఫలానా ఫలానా దెబ్బలాట గురించి రేపు నేను తీర్పు చెప్పాలి. ఆ ఉభయపక్షాలు వస్తాయి. ఎవరిది నిజమని చెప్పను, ఎవరిని కారాగారంలో వేయను అని లోపల ఆలోచిస్తున్నావు. పైకి దండగడుతున్నావు. అమ్మవారికి దగ్గర కూర్చోవడం కాదు, లోపలెక్కడ కూర్చున్నావు అమ్మవారికి దగ్గరగా. బుద్ధి ఉండక్కర్లా, లోపల కూడా భగవతి గురించి చింతించు. భగవత్ కార్యం చేసేటప్పుడు శాస్త్రంలో పూజ అంటే పూజామందిరంలో కూర్చోవడం పూజ కాదు. పూజ మొత్తం రోజంతా పూజ అవ్వాలి. ఎలా? నిద్ర లేవడం, అమ్మో భగవదారాధనకి వెళ్ళాలి అంటూ లేవాలి. చక్కగా చకచకా లేచి అంత ధావనం చేసుకోవాలి. ఎందుకు? స్నానం చేయాలి కాబట్టి. కాలకృత్యాలు తీర్చుకోవాలి. ఎందుకు? తొందరగా పూజామందిరంలోకి వెళ్ళిపోవాలి. స్నానం చేయాలి. ఎందుకు? పూజామందిరంలోకి వెళ్ళిపోవడానికి. పంచ కట్టుకోవాలి. ఎందుకు? పూజామందిరంలోకి వెళ్ళిపోవాలి. పూజామందిరంలోకి వెళ్ళిపోవాలి. ఎందుకు? అక్కడికి వెళ్ళి మళ్ళీ ఏదో విషయాల గురించి కాదు, పూజ చక్కగా చేసుకోవడానికి. చేసుకుని బయటికి రావడం ఎందుకు? చేసుకున్న దాన్ని తలుచుకుని త్రేణుపులు తెచ్చుకోవడానికి. తిన్నది ఎందుకు? మళ్ళీ త్రేణుపు వస్తుంది. అబ్బా, ఇవాళ ధ్యానంలో భగవతి పాదాలు ఎంత అందంగా కనపడ్డాయి అని మురిసిపోవాలి. తప్ప దేనికదే విడిపోయింది అనుకోండి, ఎప్పుడూ ఒకటి చేస్తుంటాడు, లోపల ఇంకోటి ఉంటుంది. పూజ చేస్తాడు, నిజానికి పూజలో గంటసేపు పూజామందిరంలో కూర్చున్నాడేమో కానీ భగవంతుడికి దగ్గరగా కూర్చున్నది 2 నిమిషాలే. నేను పరమసత్యం చెప్తున్నాను. మీరు పూజా విధానం చూడండి, మీకు తెలిసిపోతుంది. పూజా విధానం చూస్తే మీకు అర్థమైపోతుంది. అగరుధూపం ఇవ్వడం చూస్తే తెలిసిపోతుందండి. సాంబ్రాణి వేయడం చూస్తే వాడు పూజ చేస్తున్నాడో వాడు నటిస్తున్నాడో తెలిసిపోతుంది. నేను ఇలా కూర్చుని మా ఇంట్లో ఏమిటో ఏదో చెడు వాసనలా ఉంది, ఏదైనా కాస్త సువాసన ఉన్నది ఇలా పట్రా అన్నాను అనుకోండి, తీసుకొచ్చి ఎక్కడ చూపిస్తారు? ముక్కుకి చూపిస్తారు. తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర ఎట్టారనుకోండి, నేనేమంటాను, బుద్ధి ఉందా లేదా? ఇలా వాసన కొట్టేది ముక్కు దగ్గరికి ఇస్తావా, కాళ్ళ దగ్గర ఎడతా? ఇది కాళ్ళ దగ్గర ఎందుకే అంటానా అన్న? అగరత్తి ఇలా తిప్పమని ఎవడు చెప్పాడు నీకు? ఎందుకది? ఈశ్వరుడి ముక్కు దగ్గరికి పట్టుకెళ్ళాలంటే ఆయనకి వేడి తగిలేటట్టు, నెరుసులు పడేటట్టు కాదు. ఇలా పట్టుకుని ధూపం ఇలా చూపిస్తే చాలు. ఎక్కువైతే ఆయనకి దగ్గు వస్తుంది పొలమారి. ఇలా చూపించి వెనక్కి తీసి పెట్టేయాలి. అసలు వాడు ఉన్నాడన్న ఆలోచన నీకుంటే పూజ ఓలా ఉంటుంది. అది విగ్రహం అంటే మన ఇష్టం, ఎలా చేసినా తప్పు లేదు. లోపల జరుగుట అంటే చేసిన దానిని బట్టి తెలుస్తుంది అది ఎంతసేపు చేశావు. అనవసరం 10 గంటలు చేసి 10 నిమిషాలు లోపల జరగని దానికి ఎందుకు ఆ పూజ? భక్తి లేని పూజ పత్రి చేయటం. పత్రితో పూజ ఎందుకు చెయ్యాలంటే లోపలికి జరగడానికి ప్రయత్నం చెయ్యాలి. ఒక 1/2 గంట చేశావు, నిజంగా మనసు ఎంతసేపు ఉంది అక్కడ అన్నది చూసుకోవాలి. అన్నది చూసుకోవడానికి పూజ చెయ్యాలి. లోపల అలా చూస్తున్నాడా లేదా అన్నది బయట పూజలో ఎలా తెలుస్తుంది? తెలియచ్చు తెలియకపోవచ్చు. వెనకటికి ఒక గురువుగారు పూలదండ చేత్తో పట్టుకుని అలా కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నారు. శిష్యుడు వచ్చి అన్నాడు, గురువుగారు పాదాల మీదే పెట్టేయండి అన్నాడు. తెల్లబోయాడు గురువుగారు. ఏమిట్రా వీడు ఇలా ఎందుకు చెప్పాడని ఇలా చూశాడు. నాకు అర్థమైంది గురువుగారు, మెళ్ళ వద్దామా కాళ్ళ మీద పెడదామా అని చూస్తున్నారు. మాల పొట్టిగా ఉంది, కిరీటం మించి ఎక్కదు. కిరీటం కదులుతుంది మాల వేస్తే, అందుకని పాదముల మీద పెట్టేయండి, అందంగా ఉంటుంది అన్నాడు. తెల్లబోయాడు గురువుగారు. అంటే గురువు మాల ఎందుకు పట్టుకుని ఆలోచించాడో శిష్యుడు పట్టుకున్నాడు. మనం అనుకోండి ఇలా 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 తొడిగేస్తాం, నిజంగా
ఏదో ఈశ్వరుడు ఇలా కూర్చున్నాడు అనుకోండి కిరీటం పెట్టుకుని, ఓ ఇంత మావట్టుకొచ్చి ఎలా వేస్తారని కిరీటం కదవచ్చా? అప్పుడు ఏం చేయాలి? పాదముల మీద పెట్టాలి. సరిపోయిన మాల ఉంటే మెళ్ళో వెయ్యాలి. మూర్తికి తగిన మాల వెయ్యాలి, అంతేగాని పొట్టి పొడుగు పాదాల వరకు వేలాడేటట్టు అలా వేయకూడదు కదా. ఆ అందం లోపల జరుగుతున్నాడా, దగ్గరగా వెడుతున్నాడా? ఆ దగ్గరగా వెళ్ళినటువంటి ప్రక్రియ ఏది ఉందో అది ఉపాసన. అది లోపల మనసుతో జరుగుతున్నాడు. లోపల మనసుతో జరుగుతున్నది బాహ్యనేత్ర మనకు దొరకదు. అందుకని ఆయన దక్షిణాయనం ఉపాసనా కాలం గనక వీడు ఈశ్వరుడికి ఎంత దగ్గరగా ఉన్నాడన్నది కళ్ళు మూసుకుని లోపలికి చూస్తాడు. పైకి చూసినవి ఒకలా ఉంటాయి, లోపల ఒకలా ఉంటుంది. దాన్ని దంభము అంటారు శాస్త్రంలో. పైకి ఒకలా కనపడుతుంది, లోపల ఒకలా ఉంటుంది. అది దానికి కొంగ ఉదాహరణ. కొంగ నీటిలో నించుంటుంది, ఒంటికాలు మీద నించుంటుంది, కళ్ళు మూసుకుంటుంది, అలా నిలబడుతుంది. ఎవరైనా చూస్తే జపం చేసుకుంటున్న యోగి అనుకుంటారు. అది అలా కదలకుండా ఎందుకు ఉంటుందంటే చాప దగ్గరికి వచ్చేవరకే, రాగానే చటుక్కన తన చంపుటాలతో పట్టుకుని ఎగిరిపోతుంది. పైకి తెల్లగా ఉండి లోపల చాప కోసం, అందుకే కొంగ జపం అంటారు. ఆ చాప కోసం చూస్తూ ఉంటుంది. అలా పైకి ఒకలా లోపల ఒకలా ఉంటే ఈశ్వరుడు పట్టుకుంటాడు దాన్ని. ఇతరులు పట్టుకోలేకపోవచ్చు, ఈశ్వరుడు పట్టుకుంటాడు. ఎందుకో తెలుసా? రామకృష్ణ పరమహంసే ఒక మాట చెప్తుండేవారు. ఒక వేశ్యాగృహం ఉండేది. వేశ్యాగృహానికి ఎదురుగుండా ఒక సాధకుడి గృహం ఉండేది. ఈయన సాయంకాలం అయ్యేటప్పటికీ 6, 6:30, 7 చూసావు, వాడు వచ్చేసాడు పెద్ద వాహనం వేసుకుని. ఎంత ధనవంతుడో, లోపలికి వెళ్ళాడా ధనమంతటినీ లాగేస్తుంది. అలాగే వస్తారు, ఇదిగో ఇవాడు వీడొచ్చాడా, నిన్న వాడొచ్చాడా అంటుండేవాడు ఎదురుగుండా కూర్చుని. ఆవిడనుకునేది తుచ్చమైన శరీరం, దిక్కు లేక ఈ శరీరంతో పడుపూర్తి చేస్తున్నాను. ఆయన మహానుభావుడు, ఈ పాటికి 6 అయింది, తలస్నానం చేస్తాడు, 6:30 అయింది, పేటేసుకుని పూజామందిరంలో కూర్చుంటాడు, 7 అయింది, ధ్యానంలో ఉంటాడు, 8 అయింది, మంచి సమాధి స్థితిలో ఉంటాడు, 8:30 అయింది, నీరాజనం ఇస్తాడు, ఇప్పుడు మంత్రపుష్పం చెప్పి బయటికి వస్తాడు, పరమశౌచంతో ఈశ్వర ప్రసాదం తిని భగవన్నామని చెప్పి పడుకుంటాడు అని లోపల బాధపడుతూ లోపల భగవంతుణ్ణి ఆయన అలా చేస్తున్నాడనుకుంటూ ఈవిడ పడుకువృత్తిలో ఉంది. ఎదురుగుండా ఆయన పూజ చేస్తూ స్నానం చేస్తూ ఆవిడ చేయవలసిన పనుల్ని ఈయన ఊహించుకుంటూ ఉన్నాడు. ఇద్దరూ చచ్చిపోయారు. ఆవిడ్ని స్వర్గానికి తీసుకెళ్లారు, ఈయన నరకానికి తీసుకెళ్లారు. ఎందుకని అడిగారు? ఆవిడది ఉపాసనా సిద్ధి. ఆవిడ లోపల జరిగిపోయింది ఈశ్వరుడి వైపు, నువ్వు దూరంగా జరిగిపోయావు మనస్సుతోటి. పైకి పుట్ట మీద కొడితే పాము చస్తుందా? దీనికి స్నానం ఎందుకంటే లోపల మనసును లొంగదీయడానికి. దీని మీద నీళ్లు పోసి లోపలదంతా వెర్రాలోచనలు చేస్తుంటే ఎందుకు అది ఎవరిని జరిపజేస్తుంది? అంటే ఉపాసన దగ్గరగా జరిగాడా దక్షిణాయనంలో, కార్తీకంలో, శ్రావణంలో, భాద్రపదంలో, మార్గశీర్షంలో, ఆ చివరికి జరుగుతున్నాడా చూస్తుంటాడు. తన మనసుతో మన మనసుని కనిపెడతాడు వీడి ఎంత భక్తితో ఉన్నాడు. అందుకని నిద్రాముద్రాం, అది నిద్ర కాదు నిద్రముద్ర. ముద్ర అంటే అభినయం, నిద్రపోయినట్టుంటాడు. నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణే జాగరూకం. ఎవర్ని నేను ఉద్ధరించాలి? అసలు ఎవర్ని నేను వచ్చే జన్మలో ఇంకా మంచి జన్మలోకి తీసుకెళ్ళాలి? ఎవడి మనసుల్లో సదాలోచన ఉంది? ఎవడు భగవంతుడి గురించి ఆలోచిస్తున్నాడు? ఎవడు నేనున్నానని బతుకుతున్నాడు? ఎవడు నేనున్నానని మంచి ధార్మికంగా ఉన్నాడు అన్న విషయాన్ని లోపల నుంచి మనలోకి చూస్తూ ఉంటాడు. అది ఆయన నిద్ర. అంతేగాని శ్రీ మహావిష్ణువు నిద్రపోయారండి, శ్రీ మహావిష్ణువు నిద్రలేచారండి అంటే ఆయన నిజంగా మనలా నిద్రపోయే నిద్ర కాదది. కాబట్టి లోపలికి చూస్తాడు. అలా పైచూపు కాక లోచూపుతో మనలోచూపుని చూసి మన యొక్క అభ్యున్నతి క్రమాన్ని నిర్ణయించగలిగిన వాడు ఎంతటి సత్వగుణ భరితుడయి ఉండాలి. ఇప్పుడు చెప్పండి, విష్ణువు నిద్ర తామసిక నిద్ర, విష్ణువు నిద్ర సాత్విక నిద్ర, పరమసాత్విక నిద్ర. కాబట్టి ఇప్పుడు శ్రీ మహావిష్ణువు ఏ విధంగా అసలు తమోగుణం కలిగినటువంటి వారయ్యారు? ఆయన ఉండడం నల్లగా ఉండొచ్చు, నల్లగా ఉన్నంత మాత్రం చేత ఆయన నిద్రపోయేటటువంటి స్వరూపం ఎందుకు అవుతాడు? అవడు. రెండు, ఆయన పడుకోవడానికి శేషుడు, ఆయనకి ఎప్పుడూ కూడా ఆసనంగా ఉంటాడు పరుపుగా.
అది ఆయన పడుకోవాలన్న కోరిక కాదు, నా మీద పడుకోవాలని కోరుకున్నటువంటి శేషుడి యొక్క కోరిక తీర్చడానికి పడుకున్నవాడే కాని తను నిద్రపోవడానికో పరుపుని దగ్గర పెట్టుకున్నవాడు కాడు. మా ఇంట్లో మంచం పరుపు ఉంటే అవి నీ తెచ్చుకున్నవి, నీ కొనుక్కున్నవి పడుకోవడానికి. నీ పడుకోవాలి కాబట్టి నీ కొనుక్కుని తెచ్చుకుని మా ఇంట్లో పెట్టుకుని దాని మీద నిద్రపోతూ ఉంటాను. శ్రీ మహావిష్ణువు శేషుణ్ణి పరుపుగా కొనుక్కుని తెచ్చుకోలేదు ఎక్కడి నుంచి, ఆయన కోరుకున్నాడు అయ్యా నా మీద పడుకోవయ్యా అని. భక్తుడి యొక్క కోరిక తీర్చడానికి ఆయన పడుకున్నాడు తప్ప ఆయనకి పడుకోవడానికి ఓ పరుపు పెట్టుకోవలసిన అవసరం ఆయన ఉన్నవాడు కాడు. కాబట్టి ఆయన పరమసత్వగుణము కలిగినటువంటి వాడు. అంటే భక్తుణ్ణి ఉద్ధరించడానికి, భక్తుని యొక్క కోరిక తీర్చడానికి, తాను నిందబడడానికి కూడా సిద్ధపడి ఉండేటటువంటి వాడు. ఇప్పుడు అంతకన్నా సత్వగుణం లోకంలో ఎక్కడుంటుంది ఇంకా? కాబట్టి ఇప్పుడు విష్ణువుది సత్వగుణమా తమో గుణమా? పరమసత్వగుణము, ఇంకా అందులో సందేహం లేదు. అంతటి సాత్వికమైనటువంటి గుణమున్నవాడు శ్రీ మహావిష్ణువు. ఇంత సాత్వికమైనటువంటి గుణమున్నవాడు కనుకనే విష్ణువు యందు ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఒకటి ఎల్లవేళలా ప్రకాశిస్తుంది. ఏమిటి ఆ లక్షణము అంటే ఆయుధములను ధరించి ఉంటాడు ఆయన ఎప్పుడు. మీరు చూడండి, వెంకటేశ్వర స్వామి వారు శంఖం చక్రం, వీరరాఘవ, విజయరాఘవ అని రెండు పేర్లు. రామచంద్రమూర్తి ఎప్పుడు చేతిలో కోదండం పట్టుకుని బాణం పట్టుకుని ఉంటారు. ఎందుకు అలా పట్టుకుని ఉండడం అంటే ఆయుధం దేనికోసం పట్టుకుని ఉంటారంటే అప్రమత్తత, తనని నమ్ముకుని ఉన్నవారికి ఏమైనా ఆపద కలుగుతుందేమో అందుకని కాసేపు పక్కన పెట్టేసి అమ్మయ్యా అని కూర్చోడైన. ఎందుకు కూర్చోడు? ఏమో ఎప్పుడు ఎక్కడ ఏ భక్తుడు ఎలుగెత్తి ఎరుస్తాడో, ఎలుగెత్తి ఎరిచినంత మాత్రం చేత పక్కన ఉన్నటువంటి ఆయుధాన్ని తీసేటటువంటి కాలం లోపల వాడు బాధపడడాన్ని కూడా ఆయన అంగీకరించలేడు. అంగీకరించలేక ఎప్పుడూ ఆయుధములను పట్టుకునే ఉంటాడు, పట్టుకునే ఉండి కాపాడుతుంటాడు. అసలు కాపాడడంలో రక్షణలో తీవ్ర స్థాయి అంటే ఎలా ఉంటుందంటే ఆయన అధికారమును తీసేసి ఎవరిని అనుగ్రహించాలనుకున్నాడో వాళ్ల మీద ఇతరుల అధికారము తీసి తన ఆయుధములను తీసుకెళ్లి వాడికి కాపలాగా పెట్టేస్తాడు. అసలు అంత అంతకన్నా ఇంక అసలు రక్షించడానికి కిందకొచ్చేయడం అన్న మాట ఉండదు. బలిచక్రవర్తిని రక్షించడానికి ఆయన ఒక నియామకం చేశాడు, దిక్పాలకులకు ఈయన మీద అధికారము లేదు, ఈయన్ని శాసించడానికి వీల్లేదు. ఈయన అప్పుడప్పుడు భూమి మీదకు వస్తూ ఉంటాడు, పెద్ద పెద్ద ఉత్సవాలు పండగలు మనం చేస్తూ ఉంటాం. బలిచక్రవర్తి వస్తే బలిచక్రవర్తి దిక్పాలులకు లోబడడం, కానీ బలిచక్రవర్తి జోలికి ఎవరైనా వెళ్ళారా, నేను విడిచిపెట్టక్కర్లేదు, నేను వాళ్ళకి మాట ఇచ్చేసి అక్కడ పెట్టేశాను అని శంఖ చక్రములు రెండింటినీ కాపలాగా అట్టిపెట్టాడు బలిచక్రవర్తి దగ్గర. అంటే అసలు ఆయన రక్షకత్వమునందు వీణ్ణి నేను కాపాడాలి అని అనుకుంటే ఆయన సంకల్పం చేత కాపాడగలడు. ఆయనే శంఖం పెట్టక్కర్లేదు, చక్రం పెట్టక్కర్లేదు, శంఖానికి చక్రానికి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆయనలోంచే వచ్చింది. కానీ ఎంత జాగరూకుడై ఉంటాడో శంఖ చక్రాలను అక్కడ పెట్టి తృప్తిపడి ఉంటాడు ఆజ్ఞనిచ్చి. అంటే ఎల్లవేళలా తన వస్తువుని తాను అంత పదిలంగా అంత జాగ్రత్తగా పొదివి పట్టి కాపాడుకుంటుంటాడు. ఇంత కాపాడడానికి ఆయనకి ఏం కావాలి అంటే ఆయనకి కావలసింది ఏది అంటే నిక్కచ్చిగా చెప్పాలి అంటే ధర్మము. ధర్మమునకు మారు పేరు భక్తి. ధర్మము కాని భక్తి మూఢభక్తి, అది పండవలసి ఉంటుంది. ఇంకా ధర్మమే పరిణతి కలిగిన భక్తి. ధర్మము అంటే చెప్పిన మాట వినుట. ఎవరు చెప్పిన మాట వినుట? ఈశ్వరుడు చెప్పిన మాట వినుట. మీరు ఒక విషయం ఆలోచించండి, నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారనుకోండి. ఓ కొడుకు అబ్బో పెద్ద పెద్ద అంచు పంచెలు పట్టుకొస్తాడు, మంచి మంచి బంగారు గొలుసులు పట్టుకొస్తాడు, కడియాలు పట్టుకొస్తాడు, పాదాభరణాలు పట్టుకొస్తాడు, హస్తాభరణాలు పట్టుకొస్తాడు, ఉంగరాలు పట్టుకొస్తాడు, నాన్నగారండి పెట్టుకోండి అంటాడు. ఉరి నీకెక్కడిదిరా ఇంత డబ్బు అని అడిగాను అనుకోండి, చెప్పడం. అకస్మాత్తుగా నాన్నగారండి రెండు మూడు రోజులు నేను ఎక్కడున్నానో ఎవరికీ తెలియకూడదు వెళ్ళిపోతున్నానంటూ ఉంటాడు. అప్పుడప్పుడు పోలీసులు వచ్చి మీ రెండో అబ్బాయి వచ్చాడేంటండి ఈ మధ్యన అడుగుతున్నారు అనుకోండి, వాడు నాకు బంగారు ఉంగ అంటే మా అబ్బాయి నాకు ఇద్దరు కొడుకులు లేరు, ఉన్న కొడుకు అటువంటి వాడు కానుకాడండో ఉదాహరణకి చెప్పాను అంతే. భగవంతుడి దేవల్ల నాకు అటువంటి కొడుకులు ఏం లేరు.
ఇప్పుడు వాడు తెచ్చాడని సంతోషిస్తానా, వాడు బతకకూడని రీతిలో బతుకుతున్నాడని బాధపడతానా చెప్పండి? బాధపడతాను. రెండోవాడు అన్ని తేడు, కష్టపడి నేను నానా తప్పు చేయకూడదురా అని ఎలా చెప్పానో అలాగే బతికి నాకు నా చిటికి నివేలంత అంచున్న పంచోటి తెచ్చిచ్చాడు. నేను పరమ సంతోషంగా అది కట్టుకుంటానా కట్టుకోనా? కట్టుకుంటాను. ధర్మానికి భక్తికి అంత తేడా ఉంటుంది. పండకపోతే భగవంతుడు చెప్పినట్టు బతకడం భగవంతుని యొక్క దృష్టిలో పడడానికి ప్రయత్నం. పడతాడు. భగవంతుడు చెప్పినట్టు బతకకుండా వీడిష్టం వచ్చినట్టు బతకడం భగవద్ దర్శనానికి వెళ్ళి ఆయన దృష్టిలో పడ్డాననుకోవడం, నేను చూడాలి ఆయన అనుకోవడం. నువ్వు వెంకటేశ్వర స్వామిని 5 గంటలు ఎదురుగుండా నిలబడి చూడడం మంచిదా? నువ్వెక్కడో అక్కడి నుంచి వెళ్ళిపోతున్నా ఆయన ఇలా చూసి ఉరవరవరవరాయ్ వీడు వచ్చాడు రాయ్ అనుకోవడం మంచిదా? ఏది మంచిది? నువ్వు 5 గంటలు ఎదురుగుండా వచ్చి నిలబడితే వీడొచ్చాడు ఏమిట్రా ఆయన ఇలాగే ఉన్నాడు అనుకోండి, నువ్వు చూశావు 5 గంటలు, ఆయన నిన్ను చూశాడా? ఏమిటి ఉపయోగం దానివల్ల? వాడు అక్కడి నుంచే వెళ్ళిపోతున్నాడు. ఆ వెళ్ళిపోతున్న వాడిని చూసి వరే వాడు వచ్చాడ్రా అని పొంగిపోతున్నాడు. ఎగిరిగిరి చూశాడు. ఎవడు ధన్యాత్ముడు? నువ్వు ఈశ్వరుణ్ణి చూడటం కాదు, ఈశ్వరుడు నిన్ను చూడాలి. ఈశ్వరుడు నిన్ను చూడాలంటే నువ్వు ధర్మం పట్టుకోవాలి. ధర్మం అంటే ధ్రియతేవా జన ఇరితి ధర్మం. ఏది భగవంతుడు చెప్పాడో, ఎలా బ్రతకమని చెప్పాడో అలా బ్రతికిన వాడంటే ఈశ్వరుడికి ఇష్టం. అది ధర్మం. అది మానేసి నేను ఈశ్వరుడికి కిరీటం చేయిస్తానండి, సువర్ణ యజ్ఞోపవీతం చేయిస్తానండి, 3 కేజీలు బంగారం పెట్టి పాదమంజీరములు చేయిస్తానండి, బయట బతుకంతా తప్పుడు బతుకు బతుకుతానండి, ఎవడకు కాదు, ఈశ్వరుడికి కాదు. అది ఆ బంగారం ఆయన సృష్టిలోది, నువ్వు కొత్తగా తెచ్చింది ఏం కాదు. ఆయన చెప్పినట్టు బ్రతుకు, ప్రసాదంగా బ్రతుకు. పరవశించిపోతాడు వాడు, రానా భక్తుడు అంటాడు. కాబట్టి ధర్మ వివక్ష చేత యథార్థమునకు భక్తిని స్వీకరించడము భక్తుడై ఉండుట అన్న మాటకు అర్థం ఏంటంటే నువ్వు భగవంతుడు చెప్పినట్లు బ్రతుకుతున్నావా? అది ప్రధానం. భగవంతుడు చెప్పినట్టు బ్రతకడు, వాడిష్టం వచ్చినట్టు బ్రతికి రకరకాలు తెచ్చి ఈశ్వరుడికి ఇస్తుంటాడు. అది ఆయనకి ఎంత ఖేద కారణమవుతుందో మీరు ఆలోచించండి. నువ్వే నిన్ను నువ్వు తండ్రిగా నీలాంటి కొడుకుని ఊహించుకో, అది నీకు అంగీకారయోగ్యమేమో, కానప్పుడది ఈశ్వరుడికి కూడా అంగీకారయోగ్యము కాదు. ఎక్కడ ధర్మం ఉందో అక్కడ ఆయన పరవశించిపోతాడు. ఇంకా అలా ఇలా కాదు, పొదివి పట్టుకుంటాడంతే. అసలు మీకు నేను ఒక మాట చెప్పాలి అంటే, ఎంతో తపస్సు చేసి పొందినటువంటి శక్తి కన్నా ధార్మికమైనటువంటి నడవడి వలన కలిగినటువంటి భగవంతుని యొక్క రక్షణ గొప్పది, కోటి రెట్లు గొప్పది. రామాయణంలో రావణాసురుడు అంత తపస్సు చేశాడు, ఏమైనా రక్షించిందా? రాముడికి ఒకటే తలకాయ. అంత ధర్మం పట్టుకున్నాడు. ఎవరు యుగాలు మారిపోయినా దైవంగా నిలబడ్డాడు. ధర్మము గొప్పది, ధర్మాన్ని పట్టుకోవడం గొప్పది. భగవంతుడు చెప్పినట్లు నేను బ్రతుకుతానని బ్రతకడంలో సంతోషం ఉండాలి. సంతోషం అక్కర్లేనివన్నీ సంపాదించుకోవడం వల్ల సంతోషం కాదు, నేను ఈశ్వరుడు చెప్పినట్టు బ్రతికానా లేదా సంతోషం అంతే. సంతోషానికి కారణం ఏదవ్వాలి అంటే ఈశ్వరుడు చెప్పినట్టు నేను బ్రతుకుతున్నాను, నేను ఎక్కడ ఆయన వద్దురా అని చెప్పినట్లుగా నేను లేను, చాలు నాకు, ఇంకింతకన్నా నాకేం కావాలండి? అందుకే మీరు చూడండి, మిగిలిన వాహనాలన్నీ వేరు, ఒక్క హనుమద్వాహనం వేరు. హనుమద్వాహనం ఒక్కటే ఇలా ఉంటుంది, చేతులు రెండు ఇలా. ఎప్పుడంటాం ఇలా? ఎప్పుడైనా అన్నాం అనుకోండి, ఒకటే భావన ఉంటే ఇలా అంటాం, ఇంతకన్నా ఏం కావాలండి అంటే ఇలా అంటాం. ఇంకా ఏ ఆలోచన ఉన్నా అలానం, ఇంకింతకన్నా ఏం కావాలండి అని మనసు నిండిపోయింది అనుకోండి, మిమ్మల్ని తీసుకెళ్లి వెంకటేశ్వర స్వామి వారి ముందు పావుగంట నించో పెట్టి తీసుకొచ్చాను అనుకోండి, ఏమండి ఎలా ఉందన్నాను అనుకోండి, అబ్బా ఇంకింతకన్నా ఏం కావాలండి అంటాం. అంటే భగవంతుణ్ణి మనసులో పెట్టుకుని ఆయన ఉన్నాడు, ఆయన చూస్తున్నాడని ఆయన చెప్పినట్టు బతకడం కన్నా ఏం కావాలన్న వాడందరూ హనుమలి. అలా ఉన్నవాడెవరో వాడి వెంట ఆయన తిరుగుతాడు, మిగిలిన వాళ్ళు ఆయన వెంట తిరగాలని చూస్తారు. అందుకే ఎక్కడుంటావయ్యా అని అడిగితే ఎక్కడ నా భాగవతులు ఉన్నారో, ఎక్కడ నారదుడు ఉన్నాడో, ఎక్కడ వాళ్ళు నా గురించి మాట్లాడుకుంటుంటారో, నేను అక్కడే ఉన్నాను నారద,
అక్కడే ఉన్నాను అర్జున అని చెప్పాడు. ఎక్కడుంటాడు ఈశ్వరుడంటే పరమ భాగవతోత్తముడైన వాడు లేస్తే లేస్తాడు, వాడు కూర్చుంటే కూర్చుంటాడు, వాడు పడుకుంటే పక్కన పడుకుంటాడు. ఆయన ఏదైనా చెప్తుంటే ఈయన వింటూ ఉంటాడు సంతోషంగా. ఎక్కడ భాగవతులు ఉన్నారో అక్కడ ఆయనకి ఇష్టం, ఎందుకంటే తను చెప్పినట్టు బ్రతుకుతున్నాడు, అది చూసి మురిసిపోతాడు ఆయన. కదండి, నాకైనా ఏది సంతోషంగా ఉంటుంది? నా కొడుకు నేను చెప్పినట్లు బ్రతుకుతున్నాడు అనుకోండి, నాకు చూడడం ఎంత ముచ్చటగా ఉంటుంది. నా కొడుకు తెల్లవారుజామున 4 అయ్యేటప్పటికి లేచి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుంటున్నాడు అనుకోండి, అబ్బా వీడు చెప్పినట్టు గాయత్రి చేసుకుంటున్నాడు రా అనిపిస్తుంది. వాడు ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళి, నాన్నగారండి ఈ నెల నాకు ఇంతే వచ్చిందండి, అందుకని కొన్ని ఖర్చులు తగ్గించేసుకుంటాను నాన్నగారండి, ఈసారి నేను ఈ నెలలో కాకినాడ కూడా రాను నాన్నగారండి, ఎందుకంటే జీతం తక్కువ వచ్చింది, కానీ సంతోషంగా ఇక్కడే గడిపేస్తాను నాన్నగారండి అని భార్యని పిలిచి, ఉషయ్ రోజు పప్పు 1 కూర 2 కూరలు చేయకు ఈ నెల అన్నాడు అనుకోండి, నేను లోపల ఎంత సంతోషపడిపోతాను. వీడు ధార్మికుడు, వచ్చిందంతో తృప్తి చెందాడు, లేదని ఏడుపు లేదు వీడికి. నేను చెప్పినట్టు బ్రతుకుతున్నవాణ్ణి చూసి నేను మురిసిపోయినట్టే ధర్మం పట్టుకుని సంతోషపడిపోయేవాణ్ణి చూసి ఈశ్వరుడు సంతోషపడిపోతాడు. ఎక్కడ సంతోషం ఉంటే అక్కడ ఉంటాం. మీరు చూడండి ఆ లక్షణం. మీకు ఏంటి అనుబంధము అని ఒక మాట, అనుబంధము చేత సంతోషం ఉత్పన్నమవుతుంది. నేను చాలా కాలం కాకినాడలో ఉండిపోయాను, ఇప్పుడు ఈ కాకినాడ విడిచిపెట్టి వచ్చేయమని నన్ను చాలామంది అడుగుతున్నారు, కానీ ఎందుకు వెళ్ళలేకపోయాను అంటే ఈ కాకినాడతో ఒక అనుబంధం, ఇక్కడ ఉన్న ముఖాలు చాలా తెలుసున్నవే, వాళ్ళని చూశాననుకోండి నాకేదో కడుపున పుట్టిన బిడ్డల్ని చూసినంత ఆనందంగా ఉంటుంది. అందుకని కడుపున పుట్టిన వాళ్ళు ఇద్దరే, పుట్టకపోయినా కడుపున పుట్టిన వాటి వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు, చాలదా ఈ సంతోషం అని ఉండిపోయాం. అలా భగవంతుడు కూడా ఎక్కడుంటాడు? తను చెప్పినట్టు వింటున్నవాడెవడో వాడి దగ్గర ఉంటాడు. తను చెప్పినట్టు బతకని కొడుకు దగ్గర ఎక్కడుంటాడు పరమేశ్వరుడు? తండ్రి ఉంటాడా? భగవంతుడు కూడా అంతే. అందుకే ఆయన వశుడు కావడానికి కారణం ఏమిటంటే ధర్మమే. ధర్మం ఉంటే ఉంటాడు, అధర్మము పెరిగితే తీసేస్తాడు కూడా. ఎందుకని అంటే అది కూడా రక్షణ ఎందు అంతర్భాగమై, ఇంతటి సాత్విక ప్రవృత్తి ఉండి ఇంత తొందరగా వశపడిపోయేటటువంటి లక్షణం ఉన్నవాడు, ఇంతటి భక్త పరాధీనుడైనటువంటి వాడు సత్వగుణ సంపన్నుడు కాక వేరొకటి ఎందుకు అవుతాడు? కాబట్టి ఇప్పుడు విష్ణువు సత్వగుణ సంపన్నుడా కాదా? పరమసత్వగుణ సంపన్నుడు. బాగుందండి, మీరే మొదలుపెట్టారు, విష్ణువు నలుపు కదా సత్వగుణం ఎలా ఉందని మీరే అన్నారు, మేమేం అనలేదు మహాప్రభో అన్నారు, మీరే తేల్చారు సత్వగుణ ప్రధానుడే విష్ణువు అన్నారు. మరి పరమశివుడు తమోగుణ ప్రధానుడు అన్నారు అంటున్నారు, ఆయన తమోగుణ ప్రధానుడు అనడానికి కారణమేమిటి? అసలు ఆయన ఎందు తమోగుణం లేదు సత్వగుణమే అనడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే ఇవి రెండూ కలిపి చివరికి సర్వం విష్ణుమయం జగత్తని మార్గశీర్షం వేళటికి ఎలా మారింది? హరిహరాద్వైతము మార్గశీర్షమాసమనందు ఉపాసన సిద్ధి అన్నది ఎలా విడుతుంది అన్నదాని గురించి భగవంతుడు పలికించినంత మేర పలుకుతాను. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నేను నిన్న మీతో సర్వం విష్ణుమయం జగత్ అన్నది మార్గశీర్షమాసంలో అనుభవంలోకి రావడం ఉపాసనాక్రమం యొక్క ఫలితంగా అన్న విషయం గురించి మాట్లాడుతున్నాను. అందులో శ్రీ మహావిష్ణువు యొక్క సత్వగుణ ప్రధానమైనటువంటి తత్వం గురించి ఆవిష్కరించడం జరిగింది. పరమశివుడు సహజంగా తెల్లగా ఉంటాడు. తెల్లగా ఉంటాడు అన్న మాటని మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. అసలు నిజానికి ఈశ్వర స్వరూపానికి ఒక స్థూలమైనటువంటి శరీరం ఉండదు. ఏదో ఈ రంగులో ఇలా ఉంటాడైనా, ఇంత పొడుగుంటాడు, ఇంత లావు ఉంటాడు, అలా ఏం ఉండదు. అది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడై అంతటా వ్యాపించినటువంటి తత్వం. అది మాంసనేత్రమునకు గోచరమైనప్పుడు పరమభాగవతోత్తములైనటువంటి వారు దర్శనం చేసినటువంటి ప్రధాన రూపాన్ని వర్ణించడం అంతే. కాబట్టి ఇప్పుడు పరమశివుడు ఎప్పుడూ తెల్లగా ఉంటాడు. అందుకే ఆయన గురించి చెప్పినప్పుడు ఒక మాట చెప్తారు, శాంతం పద్మాసనస్థం శశిధర ముకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగీవహంతం
నాగం పాశంచ ఘంటాం ప్రళయసుసవహం సంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి అంటారు. స్ఫటికమణినిభం, స్ఫటికం ఎలా ఉంటుందో అలా ఉంటాడు ఆయన. స్ఫటికం శుద్ధమైనటువంటి శ్వేతవర్ణంలో ఉంటుంది, అంటే తెల్లటి రంగులో ఉంటుంది. మీరు అందుకే దేవాలయాల్లో చూసుంటారు, కొన్ని కొన్ని చోట్ల స్ఫటికలింగాలు ప్రతిష్ట చేస్తారు. స్ఫటికలింగాన్ని ఆరాధన చేయడం అంత తేలికైన విషయం ఏం కాదు. ఎందుచేత అంటే స్ఫటికలింగారాధనము ఏమిస్తుంది అంటే విశేషమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది. అంత జ్ఞానాన్ని ఇవ్వగలిగినటువంటి స్ఫటికలింగం దేన్నైనా ఇవ్వగలిగి ఉంటుంది. మీరు శ్రీకాళహస్తిలో ప్రదక్షిణం చేసి జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని దాటితే ఎడంచేతి వైపు ఉన్నటువంటి అరుగు మీద స్ఫటికలింగం కనబడుతుంది. అలాగే రామేశ్వర క్షేత్రంలో తెల్లవారుజామున 4 గంటలకు అభిషేకం చేస్తారు, శుద్ధ స్ఫటికలింగం. అలాగే నాగోలు, హైదరాబాద్ నాగోల్లో శైవ మహాసభ, ఆరాధ్య శైవ మహాసభ వారి యొక్క ప్రధాన కేంద్రంలో స్ఫటికలింగం ప్రతిష్ట జరిగింది. ఈ మధ్య కాలంలో అద్భుతమైనటువంటి స్ఫటికలింగం, అంత పెద్ద స్ఫటికలింగం ప్రతిష్ట జరిగినటువంటి క్షేత్రం విశాఖపట్టణంలో మధురవాడ దగ్గర వైశాఖేశ్వరుడు అన్న పేరుతో ఒక పెద్ద స్ఫటికలింగం ప్రతిష్ట జరిగింది. పరమాద్భుతంగా ఉంటుంది ఆ స్ఫటికలింగం. స్ఫటికలింగానికి ఉండేటటువంటి లక్షణాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే మీరు దాని జోలికి వెళ్ళలేదనుకోండి. దాని జోలికి వెళ్ళకపోవడము అన్న మాటకు అర్థం ఏంటంటే దాని దగ్గర ఓ పువ్వు, ఓ కాయో, ఓ పండో ఏమీ పెట్టలేదు. పెట్టకపోతే అది తెల్లగా ఉంటుంది. మీరు దాని వెనక్కి కానీ ముందుకు కానీ తీసుకెళ్ళి ఓ పసుపచ్చటి పువ్వు కానీ ఎర్రటి పువ్వు కానీ పెట్టారనుకోండి, శివలింగం ఆ రంగుని పొందుతుంది. అంటే దాని అర్థం ఏమిటంటే అది పరబ్రహ్మస్వరూపము మీకు కనపడుతున్నట్టు. పరబ్రహ్మము కంటికి కనపడదు, పరబ్రహ్మమొక్కటే ఉంటుంది, కానీ అది నామరూపాత్మకంగా ఉంటుంది. ఇదిగో ఇప్పుడు కోటేశ్వరరావు అని పేరు కలిగినటువంటి నేను, ఏదో బోల్డ్ అని పేర్లు కలిగినటువంటి మీరు అని విడిపోయి కనపడినట్టే దాని ముందు ఏ రంగు పువ్వు తీసుకొచ్చి పెడితే ఆ రంగులోకి మారుతుంది. కానీ అసలు తీసేస్తే దాని సహజ స్వభావం తెల్లగా ఉంటుంది. అది శివతత్వం. ఆయన పరబ్రహ్మస్వరూపమై ఉంటాడు, జగత్ ఆయన యందు ఆరోపింపబడి ఉంటుంది. అటువంటి పరమశివుడు తెల్లటి వర్ణంలోనే ఉండడానికి ఒక ప్రధానమైన కారణం ఉంది. నేను మీతో ఒక విషయం ప్రధానంగా చెప్పవలసి ఉంటుంది. మనం రంగులు అని కొన్నిటిని చెప్తాం, అందులో తెలుపు ఒకటి నలుపు ఒకటి రెండు రంగులుగా చెప్పదు శాస్త్రం. ఈ రెండు రంగులు కాదు. మరి ఏవి రంగులు అంటే చిన్నతనంలో ఏదో సైన్స్లో చదువుకుంటాం విబ్జియార్ అని, వైలెట్, ఎల్లో, బ్లూ, గ్రీన్, ఎల్లో, అదే ఆరెంజ్, రెడ్ అని చెప్పి, ఇండిగో ఆరెంజ్ రెడ్ అని చెప్పి విబ్జియార్ అని చెప్పేసి 7 రంగులు. మిగిలినటువంటివి రంగులు కావు, తెలుపు నలుపు. తెలుపు అన్ని రంగులను తనలోకి తీసుకోకుండా బయటికి వదిలిపెట్టేస్తుంది, నలుపు అన్నిటినీ తనలోకి తీసేసుకుంటుంది. తెలుపు నలుపు రంగులు కావు, రంగులు కావు కాబట్టే శాశ్వత వర్ణములు. కనుక శివుడు తెలుపు రంగులో ఉంటాడు, విష్ణువు నలుపు రంగులో ఉంటాడు. తెలుపు శాశ్వతత్వానికి ప్రతీక. ఎందుచేత అంటే ఈ జగత్తు యందు ఒక లక్షణం ఉంటుంది. ఈ భూమిలోంచి వచ్చినటువంటిది ఏదైనా సరే మళ్ళీ భూమిలోకే వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయేటప్పుడు అది చిట్ట చివర విభూతిగా మారిపోతుంది. విభూతి అంటే బూడిదగా మారిపోతుంది. బూడిద యొక్క రంగు తెలుపు. ఆఖరికి అన్నీ ఏమైపోతాయి? తెల్లగా బూడిదైపోతాయి. అందుకే వైష్ణవులు ఊర్ధ్వపుండ్రాలు పెట్టుకుంటారు, ఇలా పైకి పెట్టుకుంటారు. ఇలా పైకి ఎందుకు పెట్టుకుంటారంటే ఊర్ధ్వముఖ చలనం చేసి పరమేశ్వరుణ్ణి తెలుసుకోవాలి. శైవులు అడ్డంగా పెట్టుకుంటారు, ఇలా పెట్టుకుంటే అంతా సమానం, ఉన్నది బ్రహ్మమొక్కటే అన్న సమానత్వాన్ని ఆవిష్కరించడానికి అడ్డబొట్టు పెట్టుకుంటారు. ఏ బొట్టు పెట్టుకున్నామన్న దానికన్నా తత్వం ఎంత తెలుసుకుంటున్నామన్నది మాత్రం ప్రధానమై ఉంటుంది. కాబట్టి పరమశివుని యొక్క తత్వంలో తెల్లటి రంగులో ఉండడానికి కారణమేమిటి అంటే ఆయన శాశ్వతుడు కనుక. ఆయన వచ్చి వెళ్ళిపోయేటటువంటి లక్షణం ఉన్నవాడు కాదు, కాలగతి ఎందు పడిపోడు. ఆయన ఎందు అన్నీ వస్తాయి తప్ప
ఆయన పడిపోవడం ఉండదు. అంటే మీకు బాగా తేలికగా అర్థం అవ్వాలి అంటే, ఆయన ఒక చలన చిత్రం ప్రదర్శించేటటువంటి రంగస్థలం మీద ఉన్న తెర లాంటి వాడు. తెర శాశ్వతం, ఆ తెర ఎప్పుడు అలాగే ఉంటుంది. తెర మీద అనేకమైన చలన చిత్రాలు చూపిస్తారు. ఇవాళ ఒకటి చూపిస్తారు, రేపు ఒకటి చూపిస్తారు. చలన చిత్రం మారిపోతూ ఉంటుంది, ఉద్వేగాలు మారిపోతూ ఉంటాయి, మాధుర్యం మారిపోతుంది, సంతోషం మారిపోతుంది, కానీ తెర మాత్రం శాశ్వతంగా ఉంటుంది. పరమశివుడు కూడా అంతే, ఆయన శాశ్వతుడు, ఆయన యందు జగత్తు ఆరోపింపబడి ఉంటుంది. కాబట్టి శాశ్వతత్వము కలిగిన వాడు కనుక ఈ లోకమంతా చివరికి ఆయన యందే చేరిపోతుంది కనుక అది చెప్పడానికి తెల్లటి వర్ణంలో ఉంటాడు. భస్మ అలుదుకుంటాడు ఎప్పుడు, ఒంటి నిండా భస్మ రాసుకుంటాడు. ఆయనకు అదొక ప్రీతికరమైనటువంటి విశేషం. ఆయనకేమిటి, ఆయన కొడుక్కి కూడా అదే లక్షణం ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విషయంలో విభూతికి ఒక ప్రత్యేకత ఉంది. పరమశివుడికి సంబంధించినంత వరకు విభూతితో అభిషేకం చేస్తాం, కానీ ఒక్క సుబ్రహ్మణ్యుడి విషయంలో మాత్రం ఓ ప్రత్యేకత. తిరుచెందూరు అని దక్షిణ దేశంలో ఒక క్షేత్రం ఉంది సముద్రపుట్టున. శంకరాచార్యులు వారు సుబ్రహ్మణ్య భుజంగం చేశారు అక్కడ. అక్కడ పత్ర విభూతి అని ఇస్తారు, ఒక ప్రత్యేకమైన ఆకులో పెట్టిస్తారు విభూతి, అది ధరించక్కర్లేదు. ఆ విభూతి వంక ఇలా చూస్తే చాలు, దాని అనుగ్రహం కలిగిస్తుంది, సుబ్రహ్మణ్యానుగ్రహం కలుగుతుంది. సుబ్రహ్మణ్యానుగ్రహం కలిగితే ఇది నాయను పొందలేనన్నది ఏమీ ఉండదు. అంత శక్తివంతమైన విభూతి ఎక్కడ ఇవ్వబడుతుంది అంటే ఒక్క తిరుచెందూరులో ఇస్తారు. శంకరాచార్యులు వారు దాన్ని సుబ్రహ్మణ్య భుజంగంలో ప్రస్తావన చేశారు కూడా, పత్ర విభూతి అని అక్కడ ఒక్కచోట ఇస్తారు తిరుచెందూరులో. శివుడికి విభూత్యాభిషేకం. విభూత్యాభిషేకం ఎందుకు అంటే, ఈ లోకం అంతా కూడా చిట్ట చివరికి ఏమైపోతుంది అంటే బూడిదైపోతుంది. అది ఎంత అందమైనది కానివ్వండి, ఒక నెమలి కానివ్వండి, ఓ చెట్టు కానివ్వండి, ఓ పువ్వు కానివ్వండి, ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న విద్వాంసుడు కానివ్వండి, ఎంత గొప్ప సౌందర్య రాశి కానివ్వండి, చిట్ట చివరికి ఏమైపోతుంది అంటే బూడిదైపోతుంది. బూడిదైపోవడానికి, బూడిద కాకముందు ఏర్పడేటటువంటి బొగ్గుతనానికి పెద్ద తేడా ఏముండదు. రెండు కలాంటి శాశ్వతత్వమే, కానీ చిన్న తేడా ఒకటి మిగిలి ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో నాకు తెలియదు, ఒక చీర మడతలు పెట్టి అక్కడ పెట్టి కాలిపోయింది అనుకోండి, అది కాలిపోయిన తర్వాత కూడా ఎలా ఉంటుందంటే మడతలు ఎలా పెట్టారో అలాగే ఉంటుంది. మడతగా ఉంది కదా అని దాని మీద ఏదో ఒక ముద్ర ఉందనుకోండి, ఓ అంచు ఏదోను, ఆ అంచు కూడా అలాగే ఉంటుంది. ఓ పుస్తకం పుస్తకంగా కాలిపోయింది అనుకోండి, కాగితాలు విడిపోకుండా కాలిపోయింది, మీరు జాగ్రత్తగా దగ్గరికి వెళ్ళి చూస్తే అక్షరాలు కనపడతాయి, ఆ నల్లగా బొగ్గైపోయింది దాని మీద. అంత మాత్రం చేత అది ఉన్నట్టు కాదు. మీరు కాగితం అనుకుని ఇలా అన్నారనుకోండి, అది ముక్క ముక్కల కింద బూదిగా పడిపోతుంది. ఇంకా బూది కొద్దిగా అలా ఉన్నట్టుగా కనపడుతుంది, కానీ అప్పటికే అది బూది అయిపోయి ఆకృతిలా కనపడుతూ ఉంటుంది. అది విష్ణుతత్వం, ఇది శివతత్వం. అది కూడా బూడిదైపోయింది అనుకోండి, బూడిదైపోయే ఉంది కానీ ఇంకా కొంచెం చీరలా పుస్తకంలా అనిపిస్తుంది, కానీ అది పుస్తకంగా చీరగా ఇక పనికొచ్చేది కాదు. ఇదిగో ఆ శాశ్వతత్వాన్ని చెప్పేది ఆ నలుపు రంగు, ఈ తెలుపు రంగు. కాబట్టి పరమశివుడు ఎంతటి శాశ్వతుడో చెప్తుంది, ఆయన సత్వగుణాన్ని చెప్తుంది. ఎందుకని, పరమశివుడు ఈ బ్రహ్మాండములనన్నింటినీ చిట్ట చివర తనలోకి లయం చేసేసుకుంటాడు. ప్రళయతాండవం అని ఒక తాండవం చేస్తాడు, ఇంకా ఆ తాండవం చూసేటప్పుడు ఎవరు ఉండరు, ఒక్క పార్వతీదేవి ఒక్కతే చూస్తుంది ఆ తాండవాన్ని. మహాప్రళయతాండవ సాక్షిణి అని పేరు అమ్మవారికి లలితా సహస్రనామ స్తోత్రంలో, ఆవిడ ఒక్కతే చూస్తుంది. ఆ సమయంలో ఆయన ఈ సమస్త బ్రహ్మాండములను తనలోకి లయం చేసుకుంటాడు. అదొక పెద్ద విశేషమైనటువంటి భీకరమైనటువంటి ఆకృతితో తనలోకి తీసేసుకుంటాడు. అలా తీసేసుకున్నప్పుడు ఆయన మళ్ళీ కొంతకాలం అయిపోయిన తర్వాత ఈ జీవుల్ని మళ్ళీ సృజిస్తాడు. ఎందుకు అలా చేయడము అని అనుమానం రావచ్చు. జీవుడు అలిసిపోతాడు. ఎందుకు అలిసిపోతాడు అంటే, నాకు ఇక్కడ ఏమండి, మీరు మంచి కారు ఎక్కి, అందులో ఎవరు ఉండరు, మీరు మీ భార్యే, డ్రైవర్ ఉంటాడు, చక్కగా కారులో కూర్చుని 2-3 రోజులు ప్రయాణం చేసి కాలడీ వెళ్ళండి అన్నారనుకోండి,
చాలా సంతోషంగా అనిపిస్తుంది. హాయిగా శీతలంగా ఉండేటటువంటి ఏర్పాటుతో కూడుకున్నటువంటి వాహనం. ఏం కావాలి, నేను మా ఆవిడ ఎవరూ లేరు నన్ను ఇబ్బంది పెట్టడానికి, చక్క ఇద్దరం ఏవో కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోవడమే అనుకుని ఎక్కి కూర్చుంటాను. మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఏమనిపిస్తుంది, అబ్బా పీకేస్తున్నాయి కాళ్ళు, ఇందులో కూర్చోలేకపోతున్నాం, ఇంకా 3 రోజులు ప్రయాణమా అనిపిస్తుంది. ప్రయాణం అనేటటువంటిది ఎప్పుడూ కూడా బడలికకి కారణం. అందుకే చూడండి, ఎంత సౌకర్యంగా వెళ్ళారన్న దాంతో సంబంధం ఉండదు, ప్రయాణం చేసి వచ్చాడంటే బడలిక ఉంటుంది. జీవుడికి ప్రయాణంలో బడలిక ఉంటుంది. ఏమిటా ప్రయాణం అంటే, ఒక శరీరం విడిచిపెడుతూ ఉంటాడు, ఇంకో శరీరంలో ప్రవేశిస్తూ ఉంటాడు. ఇలా ఎన్ని కోట్ల జన్మలో ఎత్తి కర్మ పోగు పెట్టుకుంటూ ఉంటాడు తప్ప, ఉన్న కర్మని దగ్ధం చేసుకునే ప్రయత్నంలో జ్ఞాన సముపార్జన కొరకు, చిత్తశుద్ధి కొరకు ప్రయత్నించేటటువంటి సాధనా ప్రవృత్తి తక్కువగా ఉంటుంది. అది మాయ యొక్క కారణం. అందున కలియుగంలో మరీ ఎక్కువగా ఉంటుంది. ఉన్నప్పుడు జీవుడు బడలిపోతాడు. ఇన్ని కోట్ల జన్మలు ఎత్తి అదే పనిగా శరీరం విడిచిపెట్ట, మళ్ళీ ఇంకో శరీరంలోకి ఎడుతూ ఉండను. పరమశివుడు ఆలోచిస్తాడు, కొంచెంసేపు వీళ్ళకి విశ్రాంతి ఇద్దాం, విశ్రాంతి ఇచ్చి మళ్ళీ వాణ్ణి శరీరంలోకి పంపిద్దాం. అది ఒకడికి ఇద్దరికి కాదు, అందరికీ కలిపి విశ్రాంతినిచ్చేస్తాడు. ఆ విశ్రాంతిని మహాప్రళయము అని పిలుస్తారు. సంహార ప్రక్రియ అంటే అది. ఆయనేం చంపడం కోపంతోటో, వీణ్ణి ఎందుకు ఉంచాలనో, ఏం చంపడాయన, అలిసిపోయినటువంటి జీవుడికి విశ్రాంతినిస్తాడు. మహాప్రళయంలో జీవులందరినీ తమలోకి తీసేసుకుంటాడు. కొంతకాలం ఇక సృష్టి ఉండదు. అప్పుడు ఇక సూర్యచంద్రులు ప్రకాశించరు. కటిక చీకటి ఉంటుంది. ప్రళయ జలముల చేత లోకమంతా కప్పబడిపోతుంది. లోకమంతా కప్పబడిపోయిన తర్వాత ఆయన మళ్ళీ ఎప్పుడో ఆలోచన చేస్తాడు. నేను సృష్టి చెయ్యాలి అంటాడు. నేను సృష్టి చెయ్యాలి అని ఆయన ఆలోచించినప్పుడు, ఈ పునఃసృష్టి చెయ్యడానికి అమృత బీజములను, అమృతముతో తడిసినటువంటి ఔషధులను భూమి యందు ఉంచాలి. ఉంచితే భూమికి అంతటికీ పండే శక్తి వస్తుంది. దానికి లక్షణం ఏమిటంటే ఆ కుండ నిలబడాలి. ఆ కుండ నిలబడడానికి ప్రళయ జలాల్లోకి విడిచిపెడతాడు. ఆ కుండ వచ్చి నించుంటుంది ఎక్కడో, అక్కడ ఆయన విలుస్తాడు. విలిసి దాన్ని భూమిలో నిక్షేపించి పునఃసృష్టి ప్రారంభం చేస్తాడు. అదే ద్రవిడ దేశంలో కుంభకోణం అన్న క్షేత్రం. కుంభకోణం కుంభకోణం అని ఆ క్షేత్రానికి పేరు రావడానికి కారణం ఏంటంటే, పునఃసృష్టి చేసేటప్పుడు భూమికి కావలసినటువంటి అమృత శక్తితో కూడుకున్నటువంటి ఔషధులు కుండలో పెట్టి, ఆయన విడిచిపెట్టినటువంటి కుండ అక్కడికొచ్చి ఆగింది, అక్కడి నుంచి తీశారు. అందుకే అక్కడ శివలింగం ఉంటుంది. అంత శక్తివంతం కుంభకోణం క్షేత్రం అవడానికి కారణం అదే. కాబట్టి అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, మళ్ళీ జీవులందరినీ సృష్టి చేస్తాడు. చేసినప్పుడు ఇత పూర్వం మహాప్రళయానికి ముందు ఏ జీవుడు ఏ కర్మ చేసి ఉన్నాడు, ఏ జన్మ వరకు వెళ్ళాడు, మళ్ళీ ఇప్పుడు ఏ జన్మలోకి వెళ్ళాలి, ఇవన్నీ ఆయన ఎక్కడ దాస్తాడంటే, ఈ రహస్యాలన్నీ కంప్యూటర్లో చూడండి, ఇంత చిన్న చిప్ ఉంటుంది. ఇంత చిన్న చిప్లో ఎన్నో విషయాలుంటాయి. అంతవరకు ఎందుకు పోనీ చిప్ అంటే కంప్యూటర్ విప్పి మనం చూసాం, చూడలేదు పక్కన పెట్టండి, పెన్ డ్రైవ్ అంటూ ఉంటారు. ఇంత ఉంటుంది. ఇంత చిన్న పెన్ డ్రైవ్లో ఎంతో సమాచారం ఉంటుంది. ఆ పెన్ డ్రైవ్ పెడితే అందులోంచి బోర్డెన్ వచ్చేస్తాయి. అలా ఆయన ఏం చేస్తాడంటే, జీవులకు సంబంధించినటువంటి కర్మ ఫలితములను, పునః సృష్టికి సంబంధించిన వ్యూహాన్ని, భూమిలో ప్రళయం వచ్చి అన్ని జీవులు పడిపోయిన తర్వాత ఈ విభూతి కణముల యందు దాస్తాడు. ఆ చిన్న చిన్న రేణువులలో పెడతాడు, పెట్టి తన ఒంటికే రాసేసుకుంటాడు. అది ఆయన ఒంటికే అంటి ఉంటుంది. మళ్ళీ పునఃసృష్టి చేయాల్సి వచ్చినప్పుడు ఈ వ్యూహంతో మళ్ళీ పునఃసృష్టి చేస్తాడు. కాబట్టి ఇప్పుడు నాకు చెప్పండి, పరమశివుడు మహాప్రళయం చేసి జీవులకు కొంతకాలం విశ్రాంతి ఇవ్వడంలో, మళ్ళీ పునఃసృష్టి చెయ్యడంలో, సృష్టి చేసినప్పుడు ఇన్ని ప్రాణులు తినడానికి కావలసినటువంటి అన్నం పుట్టేటట్టుగా, ఎన్ని మాటలు దున్నినా, ఎన్ని మాటలు పంట వేసినా, అన్ని మాటలు పంట పండి అంత ఫలసాయం వచ్చేటట్టు భూమి యందు అమృత బీజములుంటే తప్ప అది సాధ్యం కాదు. అందుకే వేదంలో ఒక మాట చెప్తారు, ఈశ్వరుని సృష్టి యందు 3 చాలా విశేషముగా ఉంటాయి. ఏమిటి అవి అంటే, 1 భూమి, 2 ఆవు, 3 ఎద్దు. ఈ 3 చాలా విశేషమైన ప్రాణు, విశేషమైన లక్షణంతో ఉంటాయి. పృథివీ,
పృథివికి ఆయన ఒక శక్తి పెడతాడు. ఏమిటా శక్తి అంటే, ఎన్ని మార్లైనా పంట పండాలి. ఓసారి విత్తనాలు వేసి పంట పండింది అనుకోండి, పంట కోసేశారనుకోండి, నాలో సారం అయిపోయిందండి అందభూమి, మళ్ళీ పంట పండాలి. అలా పంటలు పండడానికి కావలసినటువంటి అమృతము బీజములను ఆయన అంది దానిలో నిక్షేపిస్తాడు. అలాగే ఆవు యొక్క వెనుక తట్టులో ఎద్దు యొక్క ముఖభాగమునందు విశేషమైనటువంటి తేజస్సునుంచుతాడు. ఆవు వెనక తట్టులో పొదుగు దగ్గరికి వెళ్ళేటప్పటికీ పాలొస్తాయి. ఆ పాలు ఇహమునందు పోషణ పరాన్ని పొందడానికి కారణమై ఉంటాయి. ఆ పాలు పట్టుకెళ్ళి అభిషేకం చేశారనుకోండి, ఉత్తర జన్మలలో ఊర్ధ్వలోకాల్ని చేరచ్చు. ఆవు పాలతో ప్రతిరోజు అభిషేకం చేసే అలవాటు ఉందనుకోండి, దానికి తగిన నియమం ఉండాలి సుమా. ఇప్పుడంటే తెలిసి తెలియక అందరూ వెళ్ళిపోయి లోపలికెళ్ళి అభిషేకం చేస్తున్నారు, కానీ అది పద్ధతి కాదు. అలా అభిషేకం చేయడానికి కొందరికి మాత్రమే అధికారం ఉంటుంది, అందరూ అలా లోపలికి వెళ్ళకూడదు. శివాలయంలో పనిచేసేటటువంటి అర్చకుడికి ఆ విశేషాధికారం ఎందుకు ఇస్తారంటే, ఆయన ఎనిమిదో వంతు శివుడు. శివాలయానికి ఎనిమిది భాగాలు ఉంటాయి, ఆ ఎనిమిది భాగాలు ఎనిమిదో వంతు శివుడు. ఎనిమిదో వంతు శివుడు అర్చక స్వామి. అందుకే శివలింగం నుంచి కింద పడినటువంటి అభిషేక తీర్థాన్ని కాలుతో తొక్కినా ఆయనకి దోషం రాదు. మనం తొక్కకూడదు, అలా తొక్కడం కాదు, దాని నుంచి దాటకూడదు. అందుకే సోమసూత్రాన్ని దాటకుండా ప్రదక్షిణం చేస్తాడు గృహస్థు చేసేటప్పుడు. కాబట్టి ఎక్కడ ఏ మర్యాద పాటించాలో ఆ మర్యాద. ఆవు యొక్క వెనక తట్టులో ఉన్నటువంటి పొదుగు నుంచి వచ్చేటటువంటి పాల చేత ఇక్కడ పిల్లల్ని పోషించుకోవచ్చు, మన శరీరాన్ని పోషించుకోవచ్చు. ఆ పాలని పట్టుకెళ్ళి అభిషేకం చేసి నైవేద్యం పెట్టడం చేత ఊర్ధ్వలోకాలలో తగిన స్థానాన్ని పొందొచ్చు. కర్మల యొక్క ఫలితం చేత చిత్తశుద్ధి కలిగి జ్ఞానాన్ని పొందవచ్చు. ప్రతిరోజు ఆవు పాలతో స్ఫటికలింగాన్ని అభిషేకం చేస్తే జ్ఞానావిర్భావము జరిగి తీరుతుంది అని శాస్త్రవాక్కు. అంత శక్తివంతం ఆవు పాలతో స్ఫటికలింగాభిషేకం. అసలు ఏ శివలింగమైనా అది స్ఫటికలింగమే కావక్కర్లేదు, ఆవు పాలు వినా ఇంకొక పాలతో అభిషేకం చేయకూడదు, ఒక్క ఆవు పాలతోటే చెయ్యాలి. అవి ఇన్ని అన్నది ఒలిచిపెట్టండి, ఒక్క చుక్క చాలు. అంతేకాని చేయమన్నారు కదా అని చెప్పి ఏదో కనపడ్డ ప్రతి సంచి పట్టుకొచ్చి అక్కడ పెట్టేయడం, అక్కడి నుంచి అవి ఏమిటో కూడా చూడకుండా శివలింగం మీద పోయడం ఎప్పుడూ చెయ్యకూడదు, అది శాస్త్ర విరుద్ధమైన కర్మ. కాబట్టి ఆవు యొక్క వెనక తట్టు ఇహమునందు పరమునందు కూడా పోషణ హేతు. ఎద్దు ముఖభాగము గొప్పది. ఎందుచేత? ఎద్దు యొక్క ముఖము ఉండేటటువంటి ఈ మెడ మీద కాడి పెడతారు, ఇక్కడ కాడి పెట్టి నడిపిస్తారు ఎద్దుని. ఇక్కడ కాడి పెట్టారు అంటే వ్యవసాయానికి నడిపారు అని గుర్తు. కాడి పెట్టి నడపగానే ఎక్కడ పంట పండించాలనుకుని పొలంలోకి ఎద్దుని తీసుకెడతారో ఆ పొలంలోకి వెళ్ళి కాలు పెట్టగానే ఎద్దు యొక్క పాదముల నుండి అమృతస్రావం అవుతుంది, దానివల్ల భూమి మళ్ళీ మళ్ళీ శక్తిని పొందుతుంది. అందుకని ఎద్దు యొక్క దెక్క తగిలి అక్కడ వ్యవసాయం చేస్తే ఎద్దుతో వ్యవసాయం చేసినటువంటి పొలంలో పండినటువంటి పంట తిన్నటువంటి వాడికి ఆ పంట తినడము అంటే మళ్ళీ దాన్ని కార్తీక మాసంలో హోమం చేసి లేదా పాయసాన్నం నైవేద్యం చేసి తినాలి, అలా తిన్నవాళ్ళకి కంటి సంబంధమైనటువంటి వ్యాధులు రావు అని. మన పూర్వీకులు, మన పూర్వతరంలో ఉన్నవాళ్ళు 75 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినా కంటికి అద్దం లేకుండా వాళ్ళు చదవగలిగారు అంటే కారణం ఏమిటి అంటే ఎద్దుతో వ్యవసాయం చేసినటువంటి చోట పండినటువంటి పంట. ఇది నా సొంతంగా నేను చెప్తున్నది కాదు, వేదంలో ఉన్న మాటది. కాబట్టి పరమేశ్వరుడు ఈ భూమి యందు అమృత బీజముల నుంచి ఎన్ని తరాలు మారి ప్రాణులు పుడుతున్నా అన్ని ప్రాణులకు కావలసినటువంటి ఆహారాన్ని ఉంచుతాడు. ఎక్కడో చంద్రగ్రహం ఉంది, ఆ చంద్రగ్రహం మీద మేము ఏదో పంపించామో అది ఇల్లు గుద్దుకుంటుంది, ఇన్ని మాటలు చెప్తారు. ఇప్పటి వరకు ఈ భూమిలో ఇంత పెట్రోల్ ఉంది అని లెక్క కట్టగలిగిన వాడు ఉన్నాడా? ఇంతే పెట్రోల్ ఉంది భూమిలో అని లెక్క చెప్పగలిగినటువంటి శాస్త్రవేత్త ఉన్నాడా? ఉండడు. అది ఈశ్వర శాసనం. ఆయన ఎంత కాలం ఇవ్వాలనుకుంటాడో అంత కాలం దొరుకుతుంది. వసుంధర ఆయన ఇవ్వకూడదనుకున్నప్పుడు ఇక దొరకదు. కాబట్టి భూమి సమస్త ఐశ్వర్యములకు కారణము.
అటువంటి భూమి యందు ఇవన్నీ ఉంచి కాపాడతాడు కాబట్టి ఆయనకి శర్వుడని పేరు. శర్వనామం విష్ణువుకి శివుడికి కూడా ఉంటుంది, అందుకే శర్వనామము చేత క్షితిమూర్తి అయి ఉంటాడు. ఈ భూమి అంతా కలిపి దీని తేజస్సుతో కలిపి ఒక శివలింగంగా మీరు చూడాలి అని అనుకున్నారనుకోండి, అది కాంచీపురం వెళ్ళి చూడాలి. కాంచీపురంలో ఉన్న శివలింగాన్ని దర్శనం చేస్తే ఈశ్వర తేజోరూపమైనటువంటి పృథివీ లింగస్వరూపంతో దర్శనమిచ్చినట్టు, కాబట్టి అది పృథివీ లింగం. అందుకనే దానికి నీటితో అభిషేకం లేదు, కేవలం మల్లె నూనెతోటే అభిషేకం చేస్తారు. ఇంతగా అప్పుడప్పుడు జీవులందరికీ కూడా అదే పనిగా యాత్ర చేసినటువంటి వాళ్ళు బడలిపోతే వాళ్ళకి విశ్రాంతినిచ్చేవాడు శంకరుడే, మళ్ళీ పునఃసృష్టికి కావలసినటువంటి వ్యూహాన్ని నిర్మాణం చేసేవాడు పరమేశ్వరుడే. ఈ భూమి లోపలే ఇంతమందిని పోషించడానికి కావలసినటువంటి తేజస్సును విక్షేపించగలిగిన వాడు పరమేశ్వరుడే, ఇన్ని చేసేవాడు పరమేశ్వరుడే. కాబట్టి ఆయన సత్వగుణ ప్రధానుడు కాకపోవడం ఏమిటి? ఆయన సత్వగుణ ప్రధానుడు. పైగా మీకు నేను ఒక చమత్కారం చెప్తాను. పేరుకి శివ విష్ణు అని రెండు కనపడతాయి, కానీ నిజానికి రెండు పేర్లు పెట్టుకుని చేసేది ఒకటే తత్వం చేస్తుంది. మీరు ఇదే విష్ణు స్వరూపాన్ని చూడండి, శ్రీదేవి భూదేవి పక్కన ఉంటారు. భూదేవి అంటే ఈ భూమి అంతా ఎవరి ఇల్లాలు? విష్ణువు యొక్క ఇల్లాలు. ఇందులోంచి ఐశ్వర్యం వచ్చింది. ఇప్పుడు ఈ ఐశ్వర్యం వాడు అనుభవించాలా వద్దా? ఎవరు చెప్పాలి? ఆయన చెప్పాలి. ఆయన అనుభవించండి అన్నాడు అనుకోండి, ఆ పంట ఇంటికి వస్తుంది, శ్రీదేవి అవుతుంది. ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు అనుకోండి, ఆ పంట పొలంలోని నీట కలిసిపోతుంది. ఎందుకైనా అలా అనాలి అంటే, వేదప్రోక్తమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు మానేసి వైదికమైనటువంటి ఆరాధనా విధానాన్ని పక్కన పెట్టేసి భగవత్ తత్వాన్ని పక్కన పెట్టేసి అఘాయిత్యం పాండిత్యంతో ఎవడిష్టం వచ్చినట్టుగా వాడు చేసుకుంటున్నాడు అనుకోండి, అవైదికమైనటువంటిది ఎక్కువైపోయింది అనుకోండి లోకంలో, అది ఈశ్వరుడు యొక్క ఆగ్రహమునకు హేతు అవుతుంది. ఏమంటే ఎందుకు ఆయనకి కోపం రావాలి అలా చేస్తే అని మీరు నన్ను ప్రశ్న వేయచ్చు. నేను మీకు దానికి కారణం చెప్తాను. ఆయన ఈ సృష్టి ప్రారంభమునందు ఒక చక్రాన్ని ఏర్పాటు చేశాడు, దాన్ని ధర్మచక్రం అంటారు. అది తిరుగుతూ ఉండాలి ఇప్పుడు. చక్రము అంటే ఏమిటి? దాని ప్రయోజనం కలగాలంటే చక్రం తిరగాలి. ఇప్పుడు నేను ఇక్కడ వాహనం ఎక్కింటికి వెళ్ళాలనుకోండి, కారులో కూర్చుంటే అయిపోతుందా? కారు చక్రాలు తిరగాలి. ధర్మచక్రం తిరిగితేనే ప్రయోజనం. ఏమిటి ధర్మచక్రం అంటే, నాకు దేవతలు వర్షం కురిపించి పాడి పంటలు ఇస్తారు, నేను దేవతలకి హోమం చేసి యజ్ఞం చేసి హవిస్సు ఇవ్వాలి. ఇప్పుడు నేను ఇచ్చినటువంటి అన్నాన్ని దేవతలు తింటారు, దేవతలు సంతోషించి మళ్ళీ వర్షం కురిపిస్తారు, మళ్ళీ ఆ వర్షం వల్ల పాడి పంటలు వస్తాయి, మళ్ళీ ఇప్పుడు ఆ పంటతోటి నేను మళ్ళీ ఆ ఐశ్వర్యంతో యజ్ఞం చెయ్యాలి, మళ్ళీ ఈ యజ్ఞములో ఇచ్చినటువంటి హవిస్సు తిని దేవతలు సంతోషించి మళ్ళీ వర్షం కురిపిస్తారు. ఇందులో నేను దేవతలిచ్చినటువంటి వర్షము వలన కలిగినటువంటి పాడి పంటలను స్వీయ ప్రయోజనానికి వాడుకుని ఆయన ఇచ్చిన పాడి పంట మనం తిని ఆయననే తిట్టడానికి అవైదిక ప్రబోధానికి మొదలు పెట్టామనుకోండి, అప్పుడు ఆయన ఆగ్రహానికి హేతు అవుతుంది. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ప్రకృతి తారుమారవుతుంది. ఈ పడవలసినప్పుడు పడదు వాన, ఎప్పుడు పడకూడదో అప్పుడు పడుతుంది. అప్పుడు ఏమవుతుంది? భూమి ఇస్తుంది, ఎందుకంటే అమృత బీజములు ఉన్నాయి, ఇవ్వాలి. భూమి లక్షణం అది, విత్తనాలు వేస్తే పంట పండాలి. కానీ అది నేనవ్వాలా వద్దా? నేనవ్వడం అంటే బియ్యం ఇంటికి వచ్చి నేను తినాలి. తినాలంటే నేను తినచ్చా తినకూడదా ఎవరు నిర్ణయం చెయ్యాలి? విష్ణువు నిర్ణయం చెయ్యాలి. వాడు అనుభవించడానికి నేను అనుమతిస్తున్నాను అన్నాడు అనుకోండి, ఆ పంట నేను తింటాను. ఆయన అలా అనలేదనుకోండి, నేను తినలేను. అది పంట విషయంలోనే కాదు, నేను ఉద్యోగం చేస్తున్నాను అనుకోండి, కష్టపడి డబ్బు తెచ్చాను, డబ్బు తెచ్చి ఇంట్లో ఇచ్చాను, నా భార్య మంచి పచ్చడి చేసింది, మంచి కూర చేసింది, కానీ ఆ పచ్చడి తిన్నావో పులుపు తిన్నావో ఉప్పు తిన్నావో నీ రక్తపోటు ఎక్కువైపోయి రక్తనాళాలు చిట్లిపోతాయి అన్నాడు వైద్యుడు, నేను తినకూడదు, చప్పిడి తినాలి. లోపలికి వెళ్ళి మంచి వేసవికాలం బోల్డ్ అంత డబ్బు తీసుకొచ్చాను, ఇంటికి శీతలంగా ఉండేటటువంటి యంత్రాన్ని ఏర్పాటు చేశా, ఏసీ, వెళ్ళి పడుకుంటే ఊపిరితిత్తులు చమాయింపు వస్తుంది, నీకు పనికిరాదన్నారు.
తువ్వాలు పెట్టి విసిరుకుంటూ వీధిలోనే పడుకోవాలి. ఇప్పుడు ఐశ్వర్యం అంటే ఉంది, డబ్బంటే ఉంది, ఇంట్లో జీతం రూపంలో వస్తోంది, భోగం లేదు, అనుభవించడానికి లేదు. అంటే భూదేవి అనుగ్రహం ఉంది, శ్రీదేవి అనుగ్రహం ఉందా? లేదు. లేదినాడు వాడు దరిద్రుడు. ఇదే యజుర్వేదంలో ద్రాపీ అంధస్సస్పతే దరిద్రం నీలలోహిత ఏషాం పురుషాణం ఆభేర్మో రోమో ఏషాం కించనా మమత్ అంటారు. అంటే ఈశ్వర మాకు ఇవ్వడమే కాదు, ఇచ్చినది మేము అనుభవించడానికి కావలసినటువంటి యోగ్యత కూడా మాకు కల్పించు. అంటే ఆ యోగ్యత ఎందువల్ల వస్తుంది? ఈశ్వరుడు చెప్పినట్టు బ్రతకడం వల్ల వస్తుంది. అంటే ముందు ధర్మాన్ని పట్టుకుంటే తర్వాత నువ్వు సుఖశాంతులతో జీవించగలిగి ఉంటావు. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ ఇవ్వగలిగిన వాడెవరు? ఇక్కడ చూస్తే శ్రీదేవి భూదేవి సహిత శ్రీ మహావిష్ణువు, అక్కడ శివతత్వంలో చూస్తే శర్వుడు పృథివీలింగం. పేర్లు మారే, తత్వంలో ఏమైనా మార్పు ఉందా? నేనే పంచ కట్టుకొచ్చి ఒకరికి అన్నం పెట్టాను, నేనే లోపలికి వెళ్ళొచ్చి ఓ లుంగి కట్టుకొచ్చి గోడ పంచ కట్టుకొచ్చి అన్నం పెట్టాను, ఏమైనా తేడా ఉందా? అన్నం పెట్టిన వాడిని నేనే. ఒక వేషం గట్టి అన్నం పెడితే విష్ణు అంటారు, ఒక వేషం గట్టి అన్నం పెడితే శివుడు అంటారు. ఈ భేదం ఎక్కడుంది? ఏం భేదం లేదు. ఇలా పెడితే వాడుగాడు, ఇలా పెడితే వీడు అనడానికి ఏమి ఉండదు అక్కడ తత్వంలో. కాబట్టి శివకేశవులు ఇద్దరూ ఒకరే అని చెప్పేది శర్వహ అన్న నామం. ఆయన అంత సత్వగుణ ప్రధానుడై ఉంటాడు పరమశివుడు. ఎవడు చెప్పాడు తమోగుణ ప్రధానుడని? తమోగుణ ప్రధానుడైతే ఇవన్నీ ఎక్కడి నుంచి ఇస్తాడు? రెండు, శివుడు తమోగుణ ప్రధానుడు అంటారు. శివుడు తమోగుణ ప్రధానుడు అంటే తమస్సు అంటే నిద్రపోవడం. ఆయన ఎప్పుడు నిద్రపోయాడు? ఆయన నిద్రపోయాడని ఎక్కడా లేదు వేదాల్లో, ఆయన నిద్రపోయాడని ఎక్కడా లేదు శాస్త్రంలో. కానీ ఆయన ఏమిస్తాడు? నిద్ర ఇస్తాడు ఆయన. ఎందుకంటే శివానుగ్రహము అన్న మాటకు అర్థం ఏమిటంటే నిద్ర పట్టడం. నిద్ర పట్టలేదనుకోండి మీరు తెల్లవారి లేచి సంతోషంగా తిరగలేరు, పని చేయలేరు. రెండు, ఆకలి వెయ్యదు. అసలు మీరు తత్వత ఆలోచన చేస్తే ఇది ఒక పెద్ద విశేషం తత్వంలో. శివకేశవులు ఇద్దరూ అందుకు అలా ఉంటారు. ఒకణ్ణి చూడండి, శ్రీ మహావిష్ణువు వంక చూడండి, కౌస్తుభమణి పెట్టుకుంటాడు, చక్కటి ఆ మకర కుండలాలు పెట్టుకుంటాడు చెవులకి, మంచి నవరత్నములతో కూడుకున్నటువంటి కిరీటం పెట్టుకుంటాడు, పచ్చటి పీతాంబరం కట్టుకుంటాడు, మెడలో వనమాల వేసుకుంటాడు. వాటికి విలువ కట్టగలరా? ఆయన కట్టుకునే పట్టు పీతాంబరం ఇంత ఉంటుందని ఎవరైనా చెప్పగలరా? ఆయన మెడలో ఉన్న కౌస్తుభమణి ఇంత విలువ ఉంటుందని చెప్పగలిగిన వాడు ఉంటాడా లోకంలో? ఆయన మెడలో వైజయంతిమాల ఇంత విలువ ఉంటుందని చెప్పగలిగిన వాడు ఉంటాడా ఎవరైనా లోకంలో? విలువ కట్టలేనివి విష్ణువు వేసుకుంటారు, విలువ కట్టాలనిపించనివి శివుడు వేసుకుంటాడు. మెడలో పాము వేసుకుంటాడు, దానికి ఏమిటి విలువ కడతారు మీరు? ఏనుగు చర్మం కట్టుకుంటాడు, దానికి ఏమిటి కడతారు విలువ మీరు? పుర్రెల మాల వేసుకుంటాడు, ఏమిటి కడతారు విలువ మీరు? బ్రహ్మకపాలం పట్టుకుంటాడు, ఏం విలువ కడతారు దానికి మీరు? విలువ కట్టలేనివి, విలువ కట్టవలసిన అవసరము లేనివి. ఏమిటి రెండిలా? ఎందుకుంటాయి ఈ రెండు స్వరూపాలు? ఒకటి ఒక దాంట్లో తీవ్రత అయితే రెండవది రెండవ దాంట్లో తీవ్రత. ఎందుకు అలా ఉండడం అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? ఒకరు పగలు, ఒకరు రాత్రి అని. నాకు పగళ్లే కావాలి, రాత్రి రొద్దు అన్నాడు అనుకోండి ఒకడు. ఏది? రాత్రి పడుకోకుండా నిద్రపోకుండా పగటిపూటలా పనిచేస్తూ ఉండమనండి, విద్యుత్ దీపాల వెలుగులో ఉండగలడా? ఉండలేడు. పగలు నువ్వు ఉత్సాహంగా ఉండాలి అంటే రాత్రి కావాలి. రాత్రి నిద్రపోయేది ఎందుకు అంటే తెల్లవారగానే లేచి పనిచేయడానికి. ఏమీ లేవద్దు, హాయిగా అలాగే పడుండు మంచం మీద అని చీకటి గదిలో పడుకోబెట్టారనుకోండి, పడుకోగలడా? ఓ రోజు పడుకుంటాడు, రెండు రోజులు పడుకుంటాడు, ఏమంటాడు? అబ్బా బయటికి పోతానండి, ఏంటి బాబు ఈ గదిలో పడుకోవడం, అంటే విసుగొచ్చేస్తోంది, ఇది దిక్కుమాలిన నిద్ర అంటాడు. అదే పనిగా నిద్రపోమన్నా నిద్రపోలేడు, అదే పనిగా పనిచేయమన్నా పనిచేయలేడు. పని చెయ్యడం అనేటటువంటిది ఏదైనా సాధిస్తుంది, దాంట్లో విలువ మీరు కట్టలేరు. మనిషి తన యొక్క సృజనాత్మక శక్తి చేత ప్రారంభించాలి, కానీ ఎన్నైనా సాధించగలడు, అది విష్ణుతత్వం. అందుకే జాగృతికి విష్ణు అధిపతి. అది పనిచే అలా పనిచేయడానికి రాత్రి నిద్ర లేకుండా ఉండగలరా? నిద్రపోతున్నప్పుడు మీ దగ్గర ఏముంటే విలువ ఉంటుంది? రాత్రి నిద్రపోయేటప్పుడు విలువైనవి ఏమున్నాయో అవన్నీ తీసేసి పడుకుంటారు.
పెద్ద గండబేరుండం పంచ కట్టుకుని వెళ్ళాడు సభలోకి. ఇంతంచు పంచే రాత్రి అలా పడుకుంటాడా, జరి ఒరుసుకుంటుంది, దురద పెడుతుంది, తీసేసి పల్సటి పంచె కట్టుకుంటాడు. వీలైతే పైన ఏ బట్ట లేకుండా ఉత్తరీ ఒకటి గుడ్డల మీద పడేసి పడుకుంటాడు. మెళ్ళో రుద్రాక్షలు ఉంటాయా, తీసి ఎక్కడో పెట్టేస్తాడు. గొలుసులుంటాయా, తీసి ఎక్కడో పెట్టేస్తాడు. నిద్రపోయేటప్పుడు ఏముంటాయి, ఏమీ ఉండవు. ఆఖరికి ముఖాన ఉన్నటువంటి బొట్టు కూడా ఓ రాత్రి అయిపోయిన తర్వాత నిధనం అయిపోవచ్చు, పక్కకి వెళ్ళిపోవచ్చు, ఉండకపోవచ్చు. రాత్రి ఏముంది, ఏమీ లేదు. ఏమీ లేకుండా రాత్రి పడుకున్నావు కాబట్టి అన్నీ పెట్టుకుని పొద్దున్న లేచావు. అది శివతత్వం, ఇది విష్ణుతత్వం. అది ఇది రెండు కలిసే ఉంటాయి. రాత్రి పగలు లేని రోజు ఎక్కడుంది? ఓ రోజు వెళ్ళిందంటే రాత్రి పగలు కలిస్తేనే. రాత్రి బాగా పడుకోందే పగలు అన్నం తినలేవు, పగలు బాగా అన్నం తింటే గాని రాత్రి నిద్రపట్టదు. అవునా కాదా? పగలు అసలు ఏ పని చేయకుండా కూర్చున్నాడు అనుకోండి, సోమరిపోతుల రాత్రి నిద్ర ఎందుకు పడుతుంది? పట్టదు. పగలు విపరీతంగా శ్రమ పడ్డాడనుకోండి, రాత్రి నిద్ర ఎందుకు పట్టదు? నిద్రపడుతుంది. రాత్రి నిద్రపట్టిందనుకోండి, పగలు ఎందుకు పని చేయలేవు? చేస్తావు. రాత్రి నిద్రపోతే పగలు ఆకలేస్తుంది, పగలు ఆకలేసి తింటే రాత్రి నిద్రపడుతుంది. ఇవి రెండు ఒకదానితో ఒకటి కలిసి ఉండి పూర్ణత్వాన్ని పొందుతాయి, సున్నవుతాయి. ఇందులో మీరు ఏ ఒక్కదాన్నో విడతీసి ఒకటే నాకు కావాలంటే రెండోది ఉండదు. కేవలం రాత్రే నేను పడుకుంటాను, పగలు నాకు అక్కర్లేదు, నేను అలా పడుకుని ఉంటానన్న పగళ్ళు ఉండవు. కేవలం పనిచేస్తాను, నేను పడుకోను, అప్పుడు నువ్వు పనిచేయడానికి పనికిరావు. ఏ విలువైనవి ఒంటి మీద లేకుండా పడుకుని సుఖాన్ని పొందేటటువంటి తత్వము శివతత్వము. అది పరమశివానుగ్రహమై లోకాలను కాపాడుతూ ఉంటుంది. అందుకే పరమశివుడు ఏం చేస్తాడు అంటే నిద్రాకాలిక సుఖమునిస్తాడు. పగటి వేళ ఇంద్రియములన్నీ బడలిపోతాయి, చూసి 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 కన్ను అలిసిపోతుంది, విని 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 చెవలిసిపోతుంది. నేను ఇప్పుడో తెల్లవారుజామున నిద్ర లేచాను, ఇంకా కొంతసేపు అయిందనుకోండి, ఇంటికి వెళ్ళి నేను ఈ బట్టలు ఇప్పేసి స్నానం చేయడమో కాళ్ళు చేతులు మొహం కడుక్కోవడమో చేసి పలహారం చేశాననుకోండి, కళ్ళు పడిపోతాయి. వెళ్ళి పడుకున్నాననుకోండి, బడలిపోయినటువంటి నా అవయవాలన్నిటికీ మళ్ళీ తెల్లవారేటప్పటికీ శక్తి వస్తుంది. శక్తిని ఇవ్వాలి కాబట్టి నీ కాళ్ళు కొంచెం బాధ పెట్టవలసి ఉంటుంది, మిలి తిప్పవలసి ఉంటుంది. మళ్ళీ నీ కాళ్ళకి శక్తి వస్తుందని మిలి ఏమైనా తిప్పుతున్నాడు ఆయన, హాయిగా నిద్రపోరా అంటున్నాడు. నిద్రపోవడం సుఖం, నిద్ర బాధ ఏమి ఉండదు, నిద్ర సుఖస్వరూపం. పడుకోపెట్టి నిద్ర పుచ్చి నిద్రలో అవయవాలకు కలిగినటువంటి బడలికనంతటినీ తీస్తున్నాడు. నిద్రనిచ్చేవాడెవరో తెలుసా? పరమేశ్వరుడు. లోకంలో అనేకమైనటువంటి రుగ్మతలకి కారణమేది అంటే నిద్ర పట్టకపోవడమే. చాలా రోగాలు దేనికి వస్తాయి అంటే నిద్ర పట్టని కారణం చేతనే వస్తాయి. నిద్ర పట్టకపోవడం పరమ దుర్మార్గుడి యొక్క లక్షణాల్లో ఒకటి. శాస్త్రంలో మహాభారతంలో విదురుడు చెప్తాడు, ఎందుకు నిద్ర పట్టదు అంటే పరుల సొమ్ము నాదిగా కాజెయ్యాలనుకున్నవాడు, పరమేశ్వరుడు తనకిచ్చిన భార్యతో తృప్తి పడకుండా పరకాంతలను అపేక్షించేటటువంటి వాడు, రాత్రివేళ దొంగతనం లాంటివి చేసేవాడు, అటువంటి వాడికి నిద్ర పట్టదు తప్ప సత్వగుణ ప్రధానుడైన వాడు, భగవద్భక్తి తత్పరుడైన వాడు, పగలు ధార్మికంగా బ్రతికేటటువంటి వాడు రాత్రి తల కింద చెయ్యి పెట్టుకుంటే నిద్రపోతాడు. కాబట్టి నిద్రాకాలిక సుఖమునిచ్చి ఇంద్రియములకు అవయవములకు కలిగినటువంటి బడలికని తీసేసేటటువంటిది శివస్వరూపం. ఇప్పుడు ఆయన ఎంత సత్వగుణ ప్రధానుడు, ఆయనకి తమోగుణం ఎక్కడుంది? నీకు నిద్రాకాలిక సుఖం ఇచ్చి రక్షిస్తున్నాడు ఆయన. రెండు, జ్ఞానదాత మహేశ్వర. జ్ఞానమిచ్చేవాడెవరు అంటే ఒక్క పరమశివుడే ఇస్తాడు. అందుకే ఆయనకొకడికే ఒక నామం ఉంది ప్రత్యేకంగా, శంభుహు అని ఒక నామం. శంభుహు అన్న మాటకు అర్థం ఏంటంటే శంభావయతీతి ఇది శంభుహు అని. ఇది సుఖంగా ఉంది అన్న భావన ఎవరిస్తారంటే ఆయనే ఇస్తాడు. అది అంటించుకుంటే వచ్చేది కాదు. చాలామంది తెలియక అలా ఉండాలనుకుంటారు. అలా ఉండాలంటే రాదది, అలా ఉంటే అలా నటిస్తే వచ్చేది కాదది. అది లోపల రావాలి. అది లోపల వచ్చాక పైకి నువ్వు ఎలా ఉన్న దాంతో సంబంధం ఉండదు. అసలు నువ్వు పైకి ఎలా ఉన్నా లోపల వీరొకలా ఉంటావు. ఆ స్పర్శ ఎవరిస్తారంటే శివుడు ఇస్తాడు. ఏమిటో తెలుసా ఆ స్థితి? శం అంటే అసలు శివానుగ్రహాన్ని పొందాడని గుర్తేమిటో తెలుసా? బ్రహ్మచారిగా ఉన్నాడనుకోండి,
గురువు గారి పాదములు ఎత్తుదాం, గురువు గారి పాదాల దగ్గర కూర్చుందాం, గురువు గారు చెప్పినవన్నీ చదువుకుందాం, చదువు మీద శ్రద్ధ పెడదాం, మనం ఈ కాలంలో బాగా చదువుకోవాలి, గురువు గారు చెప్పిన మాట వినాలి, గురుపత్ని చేత్తో పెట్టినటువంటి అన్నం తినాలి, బ్రహ్మచారిగా ఉండగా వేద పఠనమునందు అంతటి అనురక్తి పొంది అలా చదువుకోవడం, గురువు గారి దగ్గర ఉండడంతో తల్లి తండ్రి మీద కూడా మక్కువ ఉండదు, అలా చదువుకుంటాడు. అది శం శివానుగ్రహం అంటే, అది రమ్మంటే ఏం రాదు అందరికీ. ఇప్పుడు ఆంధ్రదేశంలో పర్యటిస్తున్నారు శృంగగిరి పీఠాధిపతులు భారతీతీర్థ మహాస్వామి, ఆయన శృంగేరి వెళ్ళి చదువుకుంటున్నారు. చదువుకుంటుంటే కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మగారు నాన్నగారు వెళ్ళారు నరసాపురం నుంచి. వెళ్ళి మా అబ్బాయిని ఇంటికి తీసుకెళ్లాలని ఉంది, ఒక 3 రోజులు పంపించండి అని అడిగారు. అప్పటికి సన్యాసం తీసుకోలేదు భారతీతీర్థ మహాస్వామి. పిలిచి అడిగారు గురువు గారు అభినవ విద్యాతీర్థ మహాస్వామి, ఏమిరా వెడతావా అని అడిగారు. ఆయన ఏం మాట్లాడలేదు, మీ శాసనం వెళ్ళమంటే వెడతా, నాకు మిమ్మల్ని విడిచి వెళ్ళాలని లేదు. అంటే అందరి పిల్లలకి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలని ఉంటుంది, తల్లి తండ్రి అక్క చెల్లి అన్న తమ్ముడు దైవం అన్నీ గురువి ఆయనకి. మీరు వెళ్ళమంటే వెడతా, మీ శాసనం కాదనను. అది శిష్యుడంటే. ఆయన అన్నారు వెళ్ళు, ఓ 1 వారం రోజులు ఉండిరా అన్నారు. ఆయన వెళ్ళారు ఇంటికి, వెళ్ళమన్నారు కదా వెళ్ళారు. ఆయన సంధ్యావందనం, ఆయన అనుష్ఠానం 3 పూట్ల, గ్రంథపఠనం చేసుకోవడం అంతే. అమ్మా అమ్మా అని తిరగడం, నాన్నగారండి నాన్నగారండి అని తిరగడం ఏమీ లేదు. అక్కడ ఉన్న గురువుగారి శాసనాన్ని తలుచుకుంటూ, గురువుగారు ఎలా చదువుకోమన్నారో అలాగే చదువుకుంటూ ఉండిపోయారు ఇంట్లో కూడా. తల్లిదండ్రులకు అర్థమైంది వీడికి అందరికన్నా గురువే గొప్ప, మళ్ళీ తీసుకెళ్ళి వదిలేశారు. అది సన్యాసాశ్రమంలోకి వెళ్ళడానికి కారణమైంది, బీజం పడింది. కాబట్టి శం బ్రహ్మచర్యమునందు బాగా చదువుకోవడం సుఖమన్న భావన కల్పిస్తారు. ఒక్కొక్కడు చూడండి, చదువుకోవడం కన్నా ఇంకోటేమిటో ఇష్టం అవుతుంది వాడికి, అందుకే వాడి చదువు పాడైపోతుంది, జీవితం భ్రష్టం అవుతుంది. అంటే వాడికి శివానుగ్రహం లేదు. ఎప్పుడు ఏది సుఖం అనిపించాలో అప్పుడు అది సుఖం అనిపించాలి. అలా అనిపించకుండా అన్ని వేళలా ఒకలా ఉన్నవాడు భ్రష్టుడు, వాడు ఉన్నతిని పొందలేడు. అందుకే బ్రహ్మచర్యమునందు చదువు మీద అనురక్తి ఉండాలి. గృహస్థాశ్రమంలోకి వెళ్ళావు, నీ పిచ్చి వైరాగ్యంతో ప్రవర్తించకూడదు. ఖచ్చితంగా నువ్వు నీ భార్యాబిడ్డల యొక్క సంక్షేమమును అరసి తీరాలి. నేను గృహస్థాశ్రమంలోకి వెళ్ళాను, నేను కట్టుకున్న ఇల్లాలి ఆశలన్నీ నా మీదున్నాయి, నా బిడ్డల ఆశలన్నీ నా మీదున్నాయి. నా కొడుకు పెళ్లి చెయ్యాలి, నా కూతురు పెళ్లి చెయ్యాలి, నా కూతురు పెళ్లి చేసి నా కొడుకు పెళ్లి చేసి నేను నా కొడుకు వైపు నుంచి మనవణ్ణి చూడాలి. కూతురు వైపు మనవణ్ణి చూడాలి, మంచిదే. నేను కాదన్నా, తాత అన్న మాట ఇద్దరికీ అన్వయం అవుతుంది, మగపిల్లవాడి తండ్రికి అన్వయం అవుతుంది, ఆడపిల్ల తండ్రికి అన్వయం అవుతుంది. కానీ తాత విషయంలో పేరు మార్చరు. తాత అంటే ఇద్దరు, ఇంకా అమ్మమ్మ నాన్నమ్మ మారుతుంది. తాత ఇద్దరు అంటే సమానాధికారులు, పిల్లల యొక్క అభ్యున్నతిని చూడడానికి ఇద్దరూ సమానంగా ఆలోచించవలసిన కర్తవ్యం ఉంది వాళ్ళ మీద, ఆలోచించాలి కూడా, అంతేగాని విడిచిపెట్టకూడదు అలాగా. కాబట్టి గృహస్థాశ్రమంలోకి వెళ్ళావు, నీ కొడుక్కి పెళ్లి చేసి కొడుక్కి కొడుకు పుట్టేశాడు, అప్పుడు నువ్వు వైరాగ్యం గురించి మాట్లాడు. అప్పటి వరకు ఒళ్ళు దగ్గర పెట్టుకుని భార్యాబిడ్డల సంక్షేమం చూడాలి, అంతేగాని వాళ్ళని వదిలిపెట్టి తిరుగుతాను వైరాగ్యం అంటే కుదరదది. వాళ్ళ సంగతి ముందు చూడవలసిందే. తర్వాత లోపల నీకు సమయం ఉంది, ఈశ్వరానుష్ఠానం చేయి, చెయ్యగలిగినటువంటి ధర్మం చేయి, ధార్మికమైనటువంటి నడవడితో ఉండు. వాళ్ళని విడిచిపెట్టి నేను ఎక్కడో తిరుగుతాను, నేను ఏదో వైరాగ్యంలో ఉన్నాను, అది మెట్ట వేదాంతం, కుదరదది. శం ఎప్పుడు ఎక్కడ ఏ సుఖం అనుభవించాలో ఆ సుఖాన్ని అనుభవించాలి. గృహస్థు తన భార్యాబిడ్డలతో కలిసి భోజనం చెయ్యాలి. అంటే యథార్థశాస్త్రమైతే భార్యతో కలిసి చెయ్యడు, భార్య భర్త తర్వాత చేస్తుంది. ఒక ఇంట్లో భోజనం చెయ్యాలి. నా బిడ్డలు వృద్ధిలోకి రావాలని కోరుకోవాలి, ప్రేమ మీర మనవణ్ణి తెచ్చి తొడ మీద కూర్చోబెట్టుకోవాలి. నాన్నగారండి అని కొడుకు పిలుస్తున్నాడు కాబట్టి పరమ సంతోషంతో ఇంటికి పెద్దరికం వహించాలి. ఇంటి అభ్యున్నతికి సంబంధించినవి చూడాలి. ఒక గృహస్థుగా నేను నా ఇంటికి సంబంధించిన విషయాల్ని నేను చూడాలి, నేను అలా విడిచిపెట్టేయకూడదు అని ఇంటికి సంబంధించినటువంటి కర్తవ్యం గురించి పట్టించుకోగలిగిన లక్షణం శివానుగ్రహం. శివానుగ్రహం ఉన్నవాడికి తప్ప కర్తవ్యతానిష్ట ఉండదు. లేకపోతే ఎవరు ఎటుపోని వాడి పనిలేవో అడివి, వాడికి ఎవరేమైపోయినా అక్కర్లేదు, వాడేవో పని పెట్టుకుంటాడు, ఆ పని జరుగుతుంటే చాలు వాడికి. కొడుక్కేదో ఇబ్బంది వాడికి అక్కర్లేదు, వాడేదో పనిలో ఉన్నాడు అంతే. మనవలకేదో ఇబ్బంది వాడికి అక్కర్లా, వాడేదో పనిలో ఉన్నాడు అంతే, అది చాలు వాడికి. అంటే వాడికి శివానుగ్రహం లేదని గుర్తు.
లేదు, ఎప్పుడేం పట్టించుకోవాలో అది పట్టించుకున్నాడు, శివానుగ్రహం ఉంది. ఇప్పుడు కొన్నాళ్ళు గృహస్థాశ్రమంలో ఉన్నావు, మనవణ్ణి కూడా చూసేశావు, చూసేసిన తర్వాత ఇక మళ్ళీ పేరాశలు ఉండకూడదు, ఇంకా అవి తిందామా ఇవి తిందామా సుఖాలు అనుభవిద్దామా కాదు. ఆ ఇవన్నీ ఏమి సుఖాలు, ఎన్ని అనుభవించాను చాలే అని దేని గురించి పట్టించుకోకుండా ఒక్క భగవంతుడి గురించి మాత్రమే పట్టించుకుని ఇక తన శేష జీవితాన్ని ఒక్క క్షణం వృధా చేసుకోకుండా భగవంతుని కొరకు విచ్చించగలిగినటువంటి స్థితికి అప్పుడు మారాలి. అప్పుడు అది వైరాగ్య సుఖం. వైరాగ్యమన్న సుఖం ఏ సమయంలో రావాలో ఆ సమయంలో ఇస్తే శివానుగ్రహం శం. ఆ తర్వాత ఇంకసలు ఇంట్లో కూడా ఉండబుద్ధి లేదు, శరీరం గురించి కూడా పట్టించుకోబుద్ధి లేదు, ఉంటే ఉంటుంది పడిపోతే పడిపోతుంది. ఆకలేసింది భవతి భిక్షాందేహి అంటాడు. ఎవరో ఒక ఆవిడ తరిగి పక్కన పారేసినటువంటి కూరల ముచికలు చేతిలో పడేసింది. అదేమమ్మా అండవు, చాలు కడుపు నిండడానికి ఇది పెట్టింది. అది తింటే కడుపు నొప్పి వస్తే రాణి దీనికి నొప్పి వస్తోందని చూస్తాను. అది పడిపోతే పడిపోతుంది, నేను కాదు నేను ఆత్మ. అంత తీవ్రస్థాయి వైరాగ్యం జ్ఞానంతో నిలబడతాడు సన్యాసిగా.